విజయలక్ష్మీ రామకృష్ణన్ గారు, ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన నావల్ కిశోరప్రాయం. ఈ నావల్కి స్వాగతం. ఫుల్ నావల్గా మీ ముందుకి తీసుకొస్తున్నాను. దీనికి ముందు మాటగా కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఏం రాశారంటే, శ్రీమతి విజయలక్ష్మీ రామకృష్ణన్ గారు కిశోరప్రాయం చాలా మంచి రచయితగా మొదటి రచనతోనే నిలదొక్కగలిగారు అని ఈ నావల్ చదివిన తర్వాత మనం చెప్పొచ్చు. సంస్కారం ఉట్టిపడే పాత్రలు, ఆ పాత్రల చుట్టూ సంస్కారంతో శోభించే పరిసరాలు, ఆ పరిసరాలు ప్రసరించే నిర్మలత్వం, రచయిత్రిలోని సూటితనం, అంతకుమించిన నిజాయితీ, కిశోరప్రాయాన్ని ఏ ప్రాయం వారైనా మెచ్చుకునే అంతమైన అలంకారంగా తీర్చిదిద్దాయి అని కొమ్మూరి వేణుగోపాలరావు గారు ముందు మాటగా రాశారు. సో మనం నావల్లోకి వెళ్ళిపోదామా. జనవరి 1వ తేదీ ఆ సాయంత్రం అంతా వాళ్ళ మావయ్యకు వచ్చిన గ్రీటింగ్ కార్డులు చూడటంతోనే సరిపోయింది అనంతలక్ష్మికి. పెందలాడి ఫోన్ చేసి చదువుకోవడానికి కూర్చుంది తన గదిలో. పరీక్షలు ఇంకా 3 నెలలు లేవు. న్యూ ఇయర్ అటు ఇటు కాకుండా చలికాలం మధ్యలో రావడం, సంవత్సరాది పండగ మార్చిలోనో ఏప్రిల్లోనో పరీక్షల మధ్య రావడం అసహజంగా అనిపిస్తాయి అనంతకు. జూలై 1కు కాలేజీలన్నీ తెరిచి ఆ రోజు నుంచి సంవత్సరం మొదలు పెడితే అప్పుడు నిజంగా న్యూ ఇయర్ ఫీలింగ్ వస్తుంది అనుకుందామే. ఆ ఏడాది మరీ చలి, రజాయి కప్పుకొని వెచ్చగా పడుకుని నవలలో నాటకాలు చదువుకోవడానికి లేకుండా ప్రాణాలు తీయడానికి ఈ పరీక్షలు ఒకటి. చదువు మనసుకు పట్టకుండా ఉంది అనంతకు. ఆవులిస్తూ గది బయటకు వచ్చింది. నారాయణరావు గదిలో నుంచి కొరక చప్పుడు వినిపిస్తోంది. అనంత నవ్వుకుంటూ మావయ్య నిద్రపోయారంటే చుట్టుపక్కల ఎవరికీ నిద్రపట్టదు అనుకుంది. వాసుదేవరావు గదిలో దీపం ఉంది. అతనికి సంవత్సరం ఫైనల్ ఇయరే, చదువుతున్నాడేమో. అనంత వాసు గదిలోకి వెళ్ళింది. వాసు ఏదో రాసుకుంటున్నవాడల్లా అనంత రావటం చూసి కలం మూసి, ఏ చదువు సాగటం లేదా, కూర్చో అన్నాడు. నిద్రొస్తోంది, నీ ఫ్లాస్క్లో టీ ఉందా అంది. ఉంది, ఇంకో కప్పు పట్టుకుని తాగుదాం అన్నాడు. నేను అడలేను బాబు, ఫ్లాస్క్ మూతలో తాగుతానులే అంది. వాసు ఫ్లాస్క్లో టీ 2 పోసి కప్పు అనంతకిచ్చి ఫ్లాస్క్ మూతతో తను తాగాడు. వేడివేడి టీ తీసుకోగానే కాస్త మత్తు వదిలింది. కోర్స్ అంతా ఒకసారి చదివావా, క్లాస్ వస్తుందా అని అడిగాడు వాసు. ఎక్కువ చదవలేదు కానీ విన్నది చదివినది గుర్తుంది కనుక పర్వాలేదు. ఒక నిజం చెప్పనా బావా, క్లాస్ రాదేమో నన్న భయం ఎంతుందో, ఎక్కడొస్తుందో అన్న భయం కూడా అంతుంది అంది అనంత. క్లాస్ వస్తే భయమేంటి నీ మొహం? అవును, క్లాసు రాగానే సంబరం కాదు. ఆ పైన మెడిసిన్ సీట్ కూడా వస్తే నా పని కూని. ఏ మెడిసిన్ చదవటం అంటే ఇష్టం లేదా నీకు అడిగాడు వాసు. అయ్యో, నాకు చచ్చే భయము అసహ్యమును. మహా తెలివిగలవాళ్ళు, మానవ సేవ చేయాలనుకునే ఉన్నతులు డాక్టర్ కోర్సుకు వెళ్ళాలి కానీ నా వల్ల కాదు బాబు అన్నది అనంత. క్లాస్ తెచ్చుకో, ఆ పైన మెడిసిన్ చదవనని చెప్పు నాన్నతో. బాగుంది, మామయ్య అంత తేలిగ్గా విడిచిపెడతారా? నిన్ను చదవమంటే నువ్వు చదవటం లేదంట, ఆశలన్నీ నా మీద పెట్టుకున్నారు. నేను వద్దంటే మామయ్య మంచం ఎక్కుతాడు అంది అనంత. నీ తలకై, చదివి క్లాస్ తెచ్చుకో. ఆ తర్వాత నాన్నకు నీకేది చదవటం ఇష్టమో నేను చెప్తాను. అయినా ఎన్నాళ్ళు ఈ పసితనం నీకు? ఎంతకింత భయం అన్నాడు వాసు. నాకేం భయం, సరే నేను వెళతా, నీ చదువు కూడా చెరగొట్టడం దేనికి అని అనంత లేచి తన గదిలోకి వెళ్ళి పుస్తకాలు మూసేసి దీపం మార్పి పడుకుంది. అనంతలక్ష్మి ఆ ఇంటికి వచ్చి 13 ఏళ్ళయింది. అనంత తండ్రి రాఘవరావు, వాసు తండ్రి నారాయణరావు పందర్లో కలిసి చదివారు. ఆ తర్వాత నారాయణరావు లెక్కల్లో బిఏ, ఆ తర్వాత బిఎల్ పూర్తి చేశాడు మద్రాసులో. ఆ 4 ఏళ్లలో రాఘవరావు బిఏ పూర్తి చేశాడు. రాఘవరావు వాళ్ళ సొంతూరు నూజేళ్లలో వ్యవసాయం చూసుకుంటూ ఉండిపోయాడు. ఇద్దరు గృహస్థులయ్యారు. నారాయణరావుకి ప్రాక్టీస్ మీద శ్రద్ధ కుదరలేదు. రాఘవరావు దగ్గర అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి మందుల షాపు తెరిచాడు. కాలం కలిసి వచ్చింది నారాయణరావుకి బాగా బాగా డబ్బు గడించాడు. జీవితంలో సెక్యూరిటీ లాంటిది ఏర్పడింది అనుకున్న తర్వాత
అతని సంపాదనాకాంక్ష మందగించింది. తర్వాత 6 ఏళ్లకు రాఘవరావు భార్యకు ప్రాణం మీదకొచ్చిందన్న కబురు విని నారాయణరావు భార్య జానకిని తీసుకుని ఆ పల్లెటూరు వెళ్ళాడు. రాఘవరావు భార్య కాన్పులో చచ్చిపోయింది. బిడ్డ భూమి మీద పడుకుంటానే పోయింది. అది ఆమెకు 3వ కాన్పు. స్నేహితుడు ఎలా ఓదార్చాలో తెలియలేదు నారాయణరావుకి. నారాయణరావు 6 ఏళ్ల కొడుకు వాసు, రాఘవరావు పెద్ద కూతురు అనంతలక్ష్మి కళ్ళు తుడిచి, ఏడవద్దు, నువ్వేడిస్తే నాకేడుపు వస్తుంది, మా ఊరు వస్తావా నాతో అన్నాడు. నారాయణరావు మనసులో నిశ్శబ్దంగా దుఃఖపడ్డాడు. స్నేహితుడి కూతుళ్ళిద్దరిని భార్యకు చూపించాడు. ఏదో అర్థమైనట్లు ఆమె రాఘవరావు దగ్గరికి వెళ్ళి, అన్నగారు, అమ్మాయిలిద్దరిని నేను తీసుకెళ్ళి ఉంచుతాను, కాస్త తేరుకున్నాక మీరు కూడా కొన్నాళ్ళు వచ్చి మా దగ్గర ఉండండి అంది. రాఘవరావు వద్దు, వీళ్ళు కూడా దగ్గర లేకపోతే నేనేమైపోతానమ్మా అన్నాడు. పెద్దపిల్ల వసంతలక్ష్మిని తండ్రి దగ్గర విడిచి చిన్నపిల్ల అనంతలక్ష్మిని తీసుకుని వెంట వచ్చేశారు జానకి నారాయణరావు. 2 ఏళ్ల పిల్ల అనంత, కాళ్ళు 2 కర్పాణితో పొంగి ఉన్నాయి. జానకి తన బిడ్డగా పెంచింది అనంతను. నారాయణరావు పెళ్లి కాకముందు నుంచి ఒక విచిత్రమైన కోరిక ఉండేది, ఒక అందమైన తెలివైన అమ్మాయికి తండ్రి కావాలని. అనంత ఆ ఇంట్లో పెరుగుతుంటే తనకు కూతురు లేదని తోచలేదు ఎప్పుడు. అనంతకు నారాయణరావు మాట వేదవాక్కు. అనంత అక్క వసంత మద్రాస్ స్టెల్లా మెరిస్లో బిఏ చదువుతోంది. సెలవుల్లో ఎప్పుడైనా వసంత బందరు రావడమే కానీ నారాయణరావు అనంత 4 రోజులు కూడా ఎక్కడికి పంపడు. పరీక్షలు అయిపోయాయి, కర్మకాళి క్లాస్ రాదు కదా అనుకుంది. అన్ని పేపర్లు బాగానే రాశాననుకున్న అనంత. ఆ మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. వాసు మాత్రం తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని తండ్రికి ఎదురుగా ఎక్కువ నిలబడు. తండ్రి కొడుకుల మధ్య యోజనాల దూరం. ఈ సెలవుల్లో వసంత రావటం, స్నేహితులతో కలిసి కేరళ అది వెళ్తుందట, అనంతరం గుంటూరు పంపేద్దాం, 10 రోజులు ఉండొస్తుంది. మోహిని టైఫాయిడ్ పడి లేచింది, దానికి బాగుంటుంది తెలితే అంది జానకి భర్తతో. గుంటూరా, పోయిపోయి వేసవకాలం గుంటూరుకి బుద్ధి ఉన్నవాడెవడు వెళ్ళడు అన్నాడు నారాయణరావు. మరేం పర్వాలేదు, గుంటూరులో వాళ్ళు మనుషులు కారా ఏ, మేమేనుకోవాళ్ళు ఏమైపోదు అంది జానకి. మావయ్య వెళ్తాను మావయ్య, పోనీ 1 వారం ఉండి వచ్చేస్తానుగా అంది అనంత. జగన్మోహిని జానకి అన్న కూతురు. ఆ క్రిందటేడు దీపావళికి మేనత్త పిలవనంపగా బందరు వచ్చి 1 వారం గడిపింది. ఆ వారం రోజుల్లో మోహినికి అనంతకు బాగా స్నేహం కుదిరింది. నారాయణరావు చిరాగ్గా, ఈ సెలవు 2 నెలలు వృధా పోవడం ఎందుకని, మీ కాలేజీ లెక్చరర్ శేషాచలం గారిని రోజూ మన ఇంటికి రమ్మన్నాను నీకు షేక్స్పియర్ చెప్పడానికి. వచ్చేయడు మెడిసిన్కి వెళ్తే ఆ తర్వాత ఎప్పుడు చదువుతావు ఇటువంటివన్నీ. పరీక్షల వంకతో వీణ మూలపెట్టి నెలయింది. సంగీతం మాస్టర్ కబురు చేశారా, సెలవులు వస్తే ఏదైనా చదువుకుందాం నేర్చుకుందామని ఉండాలా. గుంటూరు వెళ్ళాలి, గోంగూర కొయ్యాలి అని మోత, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. జానకి కోపం వచ్చి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అనంత ముఖం చిన్నపుచ్చి కూర్చుంది. అట్లా కూర్చోకపోతే ఆ వీణ కాస్త తురిపి పట్టుకురా, శృతి చేసిస్తాను, వాయించు కాసేపు అన్నాడు నారాయణరావు. అనంత లేచి వెళ్ళింది. శృతి చేసిన వీణ తీసుకుని మావయ్య మీద కోపం అంతా తీగల మీద చూపెడుతూ భైరవిలో వర్ణం వాయించిన తర్వాత, ఇంకేం వాయించను చెప్పండి అంది. ఆ కొత్తగా చెప్పిన రాగం అదేమిటి, బాగుందన్నాను, నాగగాంధారి అని బదులు చెప్పి ఒక కీర్తన వాయించింది అనంత. మీ మాస్టర్ గారు బాగా చెప్తారు, నీ చేతిలో ఒడుపు ఉన్నదానివి, సాధన ఉంటే చక్కగా రాణిస్తావు, శ్రద్ధ లేదయ్యే, ఇక చాలే వెళ్ళు అన్నాడు అనంతను ఒక రకంగా మెచ్చుకుంటూనే మందలిస్తూ. జూన్ 1వ వారంలో అందరి రిజల్ట్స్ వచ్చాయి. వాసుకి ఎకనామిక్స్లో క్లాస్ వచ్చింది. అనంత సాధారణంగా పాస్ అయింది. పోనీలేమ్మా, క్లాస్ రాలేదని ఏడవకు, దిష్టి తగిలిందే నీ చదువుకి, లేకపోతే నీకు క్లాస్ రావడమేమిటి అన్నాడు నారాయణరావు అనంతతో. క్లాసు రానంతకు ఒకే దిగులు పడ్డాడు ఆయన. లాంఛనంగా మెడిసిన్ అప్లై చేయించారు, ఇంటర్వ్యూకి వెళ్ళింది, సీట్ రాలేదు. జూలైలో అందరూ బందర్ కాలేజీలోని బీఎస్సీలో చేరి చదవసాగింది అనంత. వాసు ఎంఏకి బెనారస్ వెళ్ళాడు. ఎంత దూరం వెళ్తే అంత మంచిదని. వాసు వెళ్ళాక అనంతకి ఇంట్లో ఒంటరితనం ఎక్కువైంది. దాంతో అదివరకు లేని అలవాటు ఒకటి పట్టుకున్నది ఆమెకు, కనపడిన ప్రతి పుస్తకం చదివేయటం. నారాయణరావు చూస్తుండగా ఇంగ్లీష్ పుస్తకాలు, ఆయన చూడకుండా తెలుగు పుస్తకాలు లెక్కలేకుండా చదివింది. చదివిన అన్ని కథల్లోనూ ఆమెకు ప్రపంచంలో ప్రేమ కోసం స్త్రీలు పురుషులు తమ సర్వస్వాన్ని ఎట్లా అర్పిస్తారో, ప్రేమించడం అనే అనుభవం కోసం ఎంత తహదహలాడిపోతారో,
కొట్టొచ్చినట్లు కనపడింది. వయసు మహత్యం, పుస్తకాల్లోని ఇతర మహత్తర విషయాలేమీ మనసుకు అంతగా పట్టలేదు. వేగంగా ప్రవహించే నదిలాంటిది ప్రేమ. ఈ రకం ఎదడం తెలియని వాళ్ళు కూడా ప్రాణాల మీద ఆలోచన లేకుండా ప్రవాహంలో దూకుతారు. కొందరు మునిగిపోతారు, కొందరు ఎదిరిది అవతల గట్టుకు చేరుకుంటారు. మరికొందరు అదృష్టవంతులకు తల మునకలైన సమయంలో ఎవరో తారసిల్లి భుజాల మీద వేసుకుని ఒడ్డుకు చేరుస్తారు. ఏమిటా ప్రేమ? అదొక సరదానా, వ్యామోహమా, భ్రమ, అవసరమా? అనంతా ఆలోచిస్తూ ఉండిపోయింది. కర్మగాలి లక్ష్మణుడికి భార్య అయిన ఊర్మిళ జీవితమంతా అనురాగానికి వాడి అల్లాడిన ఏకవీర, బ్రతుకంతా ప్రేమని కూర్చిన ఆరాటంలోనే గడిపిన పార్వతి, ఎటువంటి స్త్రీలు వాళ్ళు? వాళ్ళను తలుచుకుంటేనే గుండెలు పిడినట్లవుతుంది. వీళ్ళందరిది ఒట్టి వ్యామోహమేనా? చస్తే కాదనుకుంది. పుస్తకాల్లో స్త్రీలంతా ఆమె కళ్ళ ముందు మెదిలారు. పెద్ద పెట్టిన ఏడుపొచ్చింది అనంతకు. మెదడులో దిండులో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రేమించడం అంత బాగుంటుంది కాబోలు, ప్రేమ పొందడం అంత కష్టం కాబోలు. నాకు కూడా దొరుకుతుందా జీవితంలో అంత ప్రేమ అనుకుంది. ఒక రచయిత అంటాడు, స్త్రీ ఏ వ్యక్తిని ప్రేమించదు, ప్రేమించడం అనే అనుభవాన్ని ప్రేమిస్తుంది అని. కొత్త రూపాయి నోటు లాంటి మాట అది. అలసిపోయి నిద్రించింది అనంత. ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఉండి విసుగ్గా ఉంది అనంతకు. వాసు ఉన్నప్పుడు నెలకు 3 ఆదివారాలన్నా సినిమా ప్రోగ్రాము ఉండేది. వాసు వెళ్ళాక 2 సార్లు మాత్రం సినిమాకి వెళ్ళింది అనంత. క్లాస్మేట్స్తో కలిసి వెళ్ళాలంటే నారాయణరావు పంపించడు. స్నేహితుల ఇళ్లకు సినిమాకు వెళ్ళు అని అంటాడాయన. ఆమెను అడిగితే నాకు తలనొప్పే, సినిమాలంటే మీ మావయ్యని అడుగు అంటుంది. వీళ్ళిద్దరిని బతిమాలేసరికి వెళ్ళాలన్న సరదా కాస్త చచ్చిపోతుంది. ఇంకో వారానికి మళ్ళీ కాలేజీ మూస్తారు దసరా సెలవులకు. వసంత ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ కనుక సెలవుల్లో ఇంటికి రాను, ఇక్కడే ఉండి చదువుకుంటా అని రాసింది. వాసు సెలవుల్లో డెహ్రాడూను ముస్సూరి వెళ్ళొస్తాను, దారిలో లక్నో హరిద్వార్ కూడా చూస్తాను, నాన్నకు చెప్పు 300 పంపమని అతని తల్లికి ఉత్తరం రాశాడు. అనంతకు రాస్తూ, ఈ యూనివర్సిటీ ఎంతో నచ్చింది నాకు, నువ్వు కూడా ఎంఎస్సీ ఇక్కడే చదువుదువుగాని, త్వరగా పూర్తి చేయి బీఎస్సీ అని రాశాడు. తోచకు చచ్చిపోతున్నాను ఇక్కడ, తర్వాత చేసుకుందుగానిలే యాత్రలు. ఈ సెలవుల్లో ఇంటికి వచ్చి వెళ్ళాను రాయాలనుకుంది అనంత, కానీ రాయబుద్ధి కాలేదు. మళ్ళీ వచ్చాక ఎక్కడికి వెళ్ళకుండా నిన్ను ఉద్ధరించడానికి వచ్చానన్న ముఖం పెడతాడో ఏమిటో. ఎందుకు వచ్చిన బరువు, ఎవరి సుఖానికి ఎవరి ఆశకు అడ్డు నిలవ కొడుతాను. అది ఎంత చిన్న సుఖమైనా సరే అనుకుంది అనంత. తన కోసం ఎంతటి త్యాగమన్నా చేయగల దగ్గర వాళ్ళను కూడా మైలు దూరంలో ఊహించుకునే మనస్తత్వం అనంతది. దేవుడిచ్చిన వరంలాగా ఆ రోజే అనంతకు గుంటూరు నుంచి జగన్మోహిని జాబు వచ్చింది. అను అక్కడంతా కులాసాగా ఉన్నారనుకుంటాను. ఉన్నట్టుండి అమ్మా నాన్న తిరుపతి ప్రయాణం పెట్టుకున్నారు. కారులో వెళ్ళి రావడం అలసట అవుతుందని నన్ను రావద్దన్నారు. 10 రోజుల పాటు అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఉండమన్నారు. మరి ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండను? అన్నయ్య రాత్రులు హాల్ నుండి సెకండ్ షో సగం అయ్యాక కానీ రాడు. అమ్మ అత్తయ్యకు ఉత్తరం రాయమంది. నాకేమో అనంతా నీకు రాయాలనిపించింది, రేపు సాయంత్రానికి వస్తాను, అన్నయ్య వచ్చి దిగబెడతాడు. అత్తయ్యకి చెప్పు, మామయ్యకి నమస్కారాలు, నేను గీసిన బొమ్మలు చూడాలన్నావు కదా పట్టుకొస్తాను, చూసి నవ్వవు కదా, నీతో 2 రోజులు గడుపుతాను అనుకుంటేనే నాకెంతో బాగుంది. అనంత నమ్ముతావా నా మాట? ప్రేమతో మోహిని. అనంతకు ఉక్కిరి బిక్కిరైంది సంతోషంతో. అత్తయ్య మోహిని వస్తుందంట రేపు సాయంత్రం అని అరుచుకుంటూ పరిగెత్తింది. ఉత్తరం చదివిన జానకి అనంతను ప్రేమగా చూస్తూ, ఎందుకే అనంత, నీకు మోహిని అంటే అంత ఇష్టం అంది. మోహిని ఎంతో బాగుంటుంది కదా అత్తయ్య అంది అనంత. జానకి తెల్లబోయింది. అనంత సర్దుకుని, కాదత్తయ్యా, మోహిని అంటే నీకు కూడా ఇష్టమేగా, అలాగే అంటూ వెళ్ళిపోయింది తన గదిలోకి. మోహిని రాసిన ఉత్తరం అనవసరమైన ఆపేక్షలు, కుదించని ఉత్తరం. మళ్ళీ మళ్ళీ చదువుకుంది అనంత. వాసురాణి లోటును, వసంతరాణి లోటును మరిపించింది ఆమెకు మోహిని వస్తున్న కబురు. నౌకరుడు పిలిచి తన గదంతా దులిపించి కడిగించింది. పుస్తకాలన్నీ ఓపిక్గా సర్దింది. స్టాండ్ మీద చీరలు తీసి మడిచి లోపల పెట్టింది. మోహిని కోసం ఇంకొక మంచం తన గదిలోనే వేయించింది. పక్క వేయిస్తుంటే జానకి, వాసు గదిలో కూడా మంచం మీద పక్క వేయించానంత, కృష్ణుడు వస్తాడుగా మోహిని దింపడానికి, ఉండిపోతాడేమో రాత్రికి అంది. అనంత వాసు గది కూడా తులిపింది, పక్క వేయించింది. వాసు గదిలో డ్రాయర్లు అల్మారాలు అన్నీ తాళం వేసి వెళ్ళాడు. బావగట్టోడు, ఏం దాచుకున్నాడు అంత రహస్యాలు అనుకుంది అనంత.
సాయంత్రం మోహినిని వెంట పెట్టుకొచ్చింది. సంపెంగ పరిమళాలు వెదజల్లుకుంటూ వచ్చింది జగన్మోహిని. అందారికి తావి, నీకు సంపెంగలు అంటూ మోహిని చేయి పట్టుకుంది అనంత. మోహిని, పో అట్లానకు, సింహాచలం నుంచి నాన్నగారికి తెలిసిన వాళ్ళెవరో వచ్చారు మధ్యాహ్నం, వాళ్ళు తెచ్చారు సంపెంగలు, నీకు కూడా కాసిని తెచ్చాను అన్నది మోహిని. వచ్చిన పావుగంటకే నే వెళ్తాను మామయ్య అంటూ లేచాడు మోహిని అన్న కృష్ణమోహన్. రాత్రికి ఉండు, తెల్లవారి వెళదు గాని అన్నాడు నారాయణరావు. అవునురా, ఏమి తొందర, ఎప్పుడు రానే రావు అంది జానకి బేనల్లుడితో. కాదత్తయ్యా, ఇవాళ హాల్ దగ్గర ఎవరూ లేరు, వెళ్ళాలి, పని చెడుపుకుని పాపాయిని దింపడానికి వచ్చాను అన్నాడు కాఫీ త్రాగుతూ. పాపాయిని అట్టే మేపకండి అత్తయ్య, మళ్ళీ రూపం మొదటికి వస్తుంది. ఈ మధ్య టైఫాయిడ్ పుణ్యమాని కాస్త చూడచక్కగా ఉంది, మళ్ళీ నువ్వు చెడగొట్టకు అన్నాడు కృష్ణ. మోహిని సిగ్గుపడింది. కృష్ణమోహన్ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మంచాల దగ్గరగా జరుపుకుని కబుర్లో పడ్డారు అనంత మోహిని. మోహిని, ఒక పాట పాడు అని అడిగింది అనంత. రేపు పాడతాను, నువ్వు వద్దనే వరకు పాడతాను ఒట్టు అంది మోహిని. నువ్వెన్ని పాటలు పాడితే మాత్రం నేను వద్దంటానా మోహిని? మరీ హిందీ పాటలు ఎంత మధురంగా పాడతావు నువ్వు, వెళ్లేలోగా నీకు వచ్చిన మీర గీతాలన్నీ నాకు నేర్పాలి అన్నది అనంత. మర్నాడు కాలేజీకి వెళ్ళనంది అనంత. పర్వాలేదు, నేనేదైనా చదువుకుంటాను, నువ్వు వెళ్ళిరా కాలేజీకి అని బలవంతం చేసింది మోహిని. కెమిస్ట్రీ ప్రాక్టికల్ క్లాస్ అయ్యాక ఇంగ్లీష్ క్లాస్ ఎగ్గొట్టి ఇంటికొచ్చింది అనంత. క్లాస్ మానేసి ఎందుకు వచ్చావు అంది మోహిని. నువ్వు వెళ్ళమంటే వెళ్ళి ప్రాక్టికల్స్ చేసి వచ్చేశాను. నేను ఒక పీరియడ్ మానేసి ఓ గంట ముందు ఇంటికి వస్తే నువ్వు తప్పు పట్టకూడదు, కాంప్రమైజ్ అన్నది అనంత. సాయంత్రం సినిమాకి వెళ్దామనుకున్నారు నారాయణరావు. కారు రేపు వస్తుంది వర్క్షాప్ నుండి, రేపు వెళ్ళండి అనడంతో ఆగిపోయారు. ఆ రాత్రి భోజనాల దగ్గర, ఏమిటి మన కారుకి నెలకోసారి రిపేరు, అమ్మేసి కొత్తది కొను మామయ్యా, కాలేజీలో అంతా అనవ్వడమే డొక్కు కారు అంటారు నన్ను చూసి అన్నది అనంత. బాగుందే డొక్కేమిటి, నీకంటే రెండేళ్ళు పెద్ద మన కారు అన్నాడు నారాయణరావు. మోహిని చిన్నగా నవ్వింది. చూడండి, అమ్మాయి నవ్వుతోంది మీ మాటలకి అన్నది జానకి మేనకోడల్ని మురిపంగా చూస్తూ. రాత్రి మాటల్లో అడిగింది మోహిని అనంత, ఈ సెలవులకి మీ అక్క వాసుబావ ఎవరు రాలేదా, వాళ్ళు వచ్చి ఉంటారనుకున్నాను. ఏం బావ లేకపోతే నీకు బాగా లేదా ఇక్కడ అని నవ్వింది అనంత. పో, నన్ను ఏడిపించకు అన్నది మోహిని. నేను నవ్వుతాల కంటం లేదు, బావ వెళ్ళిన దగ్గర నుంచి నాకేం తోచటం లేదు అన్నది అనంత. మోహిని తన పెద్ద కళ్ళను మరీ పెద్దవిగా చేసి పెరుగు పెరుగుగా చూసింది అనంత వక్క. బిగ్గరగా నవ్వేసి, మోహిని బావంటే నీకు అంత ఇష్టం అన్నది అనంత. మోహిని, పో నీకు ఇష్టం లేదా ఏ అన్నది. నువ్వు ఒట్టి ప్రబంధ నాయకువు మోహిని, మీ అమ్మకు నీ పేరు సరిగ్గా పెట్టారు అన్నది అనంత. మోహిని కళ్ళల్లో నీళ్లు నిండాయి. తప్పించుకోవాలని చూసింది కానీ అనంత కళ్ళబడింది. మోహిని, ఏడుస్తున్నావా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా, చెప్పవు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అనంత. లేదు అనంత, నువ్వేమీ అనలేదు, నిజం నువ్వేమీ అనలేదు, ఎందుకో ఏడుపు వస్తోంది నాకు అన్నది మోహిని. అనంత మోహినికి దగ్గరగా జరిగి ఆమె ముఖం పైకెత్తి, మోహిని ఏడవద్దు, నాకు తెలుసు నీ రహస్యం, కిందటేడు నువ్వు వచ్చి ఉన్నావు ఇక్కడ, అప్పుడే అనుకున్నాను బావ పైన ఆశ పెట్టుకున్నావు కదూ, ఎందుకు భయపడతావు, ఏ జన్మలోనూ తపస్సు చేసుకుని ఉండాలి బావ నీ ప్రేమను పొందటానికి అన్నది అనంత. మోహిని కళ్ళు దించుకుని, అనంత నీ కోపం లేదు నా మీద అన్నది మోహిని. అనంతకు ఎవరో చెల్లుని కొట్టినట్లయింది. మోహిని ముఖాన్ని రెండు చేతుల్లోని పట్టుకుని, పిచ్చి మోహిని, అదే నీ భయం, అందుకా ఏడుస్తావు, నాకెందుకు కోపం నీ మీద, అత్తయ్య మామయ్య పెంచారు నన్ను, వాసు నేను తోడబుట్టిన వాళ్ళలాగా పెరిగాము, ఇంటికి ఆడపడుచురు నేను, మా ఇంటికి ఒక దేవతలాంటి అమ్మాయి వస్తుందని, మా ఇంట్లో సౌందర్యాన్ని సంతోషాన్ని కురిపిస్తుందని ఊహిస్తేనే ఎంతో మధురంగా ఉంది నాకు మోహిని. నిజంగా వాసు పిలుపుకే బావ నాకు, వాసు పిలుపుకే బావ నాకు. అన్నయ్యలున్న అమ్మాయిలను చూసి నేనెప్పుడూ అసూయపడలేదు అంది మోహిని. అనంత ఒళ్ళో తలపెట్టుకుంటూ, అనంత నన్ను దేవత అనవద్దు, నువ్వు నాకు దేవతవు అన్నది. కబుర్లలో ఎప్పుడు నిద్రపట్టిదో తెలియదు గాని తెల్లవారి 8 కానీ లేవలేదు వాళ్ళిద్దరూ. మధ్యాహ్నం మాటల్లో పుస్తకాల ప్రసక్తి వచ్చింది. శరత్ నవలలు చదువుతావో మోహిని, నీకు ఇష్టమేనా అని అడిగింది అనంత. శరత్ నవలలు ఇష్టమని వాళ్ళు కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారా, అసలు నేను ఒకటి కూడా బాకీ లేకుండా తెలుగులో వచ్చినవన్నీ కొన్నాను చదివాను, అయితే ఒకటి అను, ఈ నవలలన్నీ నాకు పలహారాలు తిన్నట్లు ఉంటుంది కానీ ఫోన్ చేసినట్లు ఉండదు అంది మోహిని. మరైతే నీకేమిష్టం బాగా? నాకు జీవిత చరిత్రలు చారిత్రాత్మక నవలలు చదివితేనే తృప్తి, కడుపు నిండినట్లుంటుంది, మనసు పొంగిపోతుంది,
ఆ హాయ్ నాకు సాంఘిక నవలలు సాంసారిక కథలు చదివితే రాదు. నీకు హిందీ తమిళం కూడా వచ్చు కదా, తమిళంలో మంచి చారిత్రాత్మక నవలలున్నావట్టగా. అవును అమ్మ, తమిళమే చదివారట, నాకు నేర్పారు. మా మేనమామ కూతుళ్ళు ఇందిర రమ తమిళంలోనే రాస్తారు జాబులు. హిందీ అంటే నాన్నగారికి ఇష్టం, ట్యూషన్ పెట్టి చెప్పించారు. విశారద పాస్ అయ్యాను. తమిళంలో కల్కి రాసిన హిస్టారికల్స్ ఎంత బాగుంటాయి, పొన్నియన్ సెల్వన్, శివకామి శపథం ఎంత బాగుంటాయి. తెలుగులో కూడా మంచి చారిత్రాత్మక నవలలు ఉన్నాయి కదా, ధర్మచక్రం, నారాయణ భట్టు, రఘునాథ విలాసం, కోనగన్నారెడ్డి, హిమబిందు, సప్తపర్ణి చదివాను నేను. అక్కడ చదివిన నవలు నవలలే అన్నది అన్నీ చక్కని నవలలే అన్నది పరవశంగా మోహిని. తెలుగులో, తమిళంలో, హిందీలో ఎన్నో పుస్తకాలు చదివావు, మాట్లాడితే నేను చదువుకోలేదుగా అంటావే మోహిని. నా మొహం, నేనేం చదివాను, ఇంగ్లీష్ పుస్తకాలు చదవలేదు, నాకు అర్థం కాదు. బాగుంది, ఇంగ్లీష్ రాకపోతే చదవనట్లా మామయ్యలాగానే మాట్లాడుతున్నావే, ఇంకెప్పుడు అనకు నువ్వు చదువుకోలేదని అన్నది అనంత. డాబా మెట్ల కింద ఉన్న గదిలో పాత పుస్తకాలు, పత్రికలు ఏనాటివో ఎన్నో ఉన్నాయి. మామయ్య చిన్నప్పటివి, అత్తయ్యవి వెళ్ళి వచ్చేటప్పుడు మింటి దగ్గర నుంచి తెచ్చుకున్నారట. ప్రబంధాలు అవి బోరడున్నాయి, వెళ్ళి చూద్దాం, నీకు నచ్చేవేమైనా దొరుకుతాయేమో అన్నది అనంత. ఇద్దరు గది తాళం తీసి పుస్తకాలు దులపడం మొదలుపెట్టారు. ఆ గదిలో ఉన్న పుస్తకాలు రకరకాలవి. నారాయణరావు తండ్రి రోజూ చదువుకునే సంస్కృత లిపిలో ఉన్న రామాయణం, భాగవతం, నారాయణరావు తల్లి తాలూకు అష్టాదశ పురాణాలు. నారాయణరావు మద్రాసులో చదువుకునే రోజుల్లో కొన్ని నవలలు, ఒక పెద్ద కట్ట, జానకి పేరు రాసుకున్న కళాపూర్ణోదయం, మనుచరిత్ర అన్నీ బయటపడ్డాయి. ఇక పత్రికలు, పాత మోడర్న్ రివ్యూలు, త్రివేణి పత్రికలు, జస్టిస్ పార్టీ పత్రికలు, హిందూ సుందరి పత్రికలు కట్టలుగా పెట్టి ఉన్నాయి. ఇవన్నీ ఎంతకింత భద్రంగా దాచుంచారు అని అడిగింది మోహిని. మామయ్యకి ఎప్పుడో ఏదో జ్ఞాపకం వస్తుంది. తాళం తీసి ఈ గదిలో కూర్చుని గంటల తరపడి కావలసిన పత్రికల కోసం వెతుక్కుంటారు అంది అనంత. వాటిల్లో మోడర్న్ రివ్యూల కట్ట తీసి, మోహిని వీటిలో చక్కని చిత్రాలున్నాయి. అంతలో పని మనిషి వచ్చి ఓ పుస్తకం అతను అనంతకిచ్చి, బాలకృష్ణ గారు పంపారండి, పుస్తకం తెచ్చిన కుర్రాడు నుంచున్నాడు, వెళ్ళమని చెప్పమంటారా అన్నది. వెళ్ళమని చెప్పు అన్నది అనంత పుస్తకం తీసుకుని. ఎవరతను, మీ క్లాస్మేటా అని మోహిని అడిగింది. కాదు మోహిని, స్టేషన్ దగ్గర ఉన్నదే హిందూ కాలేజీ, దాంట్లో ఇంగ్లీష్ లెక్చరర్, వాళ్ళ నాన్నగారు నటేష్ అయ్యర్, మామయ్యకు స్నేహితుడు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. బాగా పుస్తకాలు చదువుతాడు, మంచి పుస్తకాలు ఎప్పుడన్నా నాకు పంపిస్తూ ఉంటాడు చదవడానికి. అతన్ని నువ్వు చూడాలి మోహిని, తమిళం మాట్లాడేవాళ్ళని చూస్తే వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చినట్లుంటుంది. జీనియస్ అనుకో, యూనివర్సిటీలో బోరడి ప్రజెంట్లు తెచ్చుకున్నాడు, గోల్డ్ మెడలిస్టు. మామయ్యకు అతనంటే మహా ఇష్టం, బావుకు మాత్రం అతన్ని చూస్తే గిట్టదు. నేను ఎప్పుడైనా ఓ పావుగంట టాపిక్ మార్చకుండా మాట్లాడితే బాలకృష్ణ చాదస్తం బాగా అంటుంది. ఇట్లా తయారయ్యానంటే జనం నీ కంపెనీ కావాలనుకోరు సరికదా, నిన్నెట్లా రప్పించుకోవాలని ఆలోచిస్తారు అంటాడు. వాళ్ళ నాన్నగారు నటేష్ అయ్యర్, మామయ్యకు స్నేహితులు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. బాగా పుస్తకాలు చదువుతాడు, మంచి పుస్తకాలు ఎప్పుడున్నా నాకు పంపిస్తూ ఉంటాడు చదవడానికి. అతన్ని నువ్వు చూడాలి మోహిని, తమిళం మాట్లాడే వాళ్ళని చూస్తే వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చినట్లు ఉంటుందంట. జీనియస్ అనుకో, యూనివర్సిటీలో బోరడి ప్రైజులు తెచ్చుకున్నాడు, గోల్డ్ మెడలిస్టు. మామయ్యకు అతనంటే మహా ఇష్టం, పావుకు మాత్రం అతన్ని చూస్తే గిట్టదు. నేను ఎప్పుడైనా ఓ పావుగంట టాపిక్ మార్చకుండా మాట్లాడితే బాలకృష్ణ చాదస్తం బాగా అంటింది. ఇట్లా తయారయ్యావంటే జనం నీ కంపెనీ కావాలనుకోరు సరికదా, నిన్ను ఎట్లా తప్పించుకోవాలని చూస్తారంటాడు. ఓసారి ఒళ్ళు మండి నేను, అవును తెలివైన వాళ్ళ కంపెనీ అందరూ భరించలేరు అన్నాను. బావ ఆశ్చర్యంగా ముఖం పెట్టి, ఇన్స్పిరేషన్ చాలా వరకు వచ్చిందే అని చెప్పాడు. వాదన ఎందుకని ఊరుకున్నాను నేను అన్నది అనంత. మోహిని పత్రికలు చూస్తూ ఉండిపోయింది. అనంత బాలకృష్ణన్ పంపిన ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ చదవడం మొదలుపెట్టింది. ఆ మధ్య ఎప్పుడో హెమింగ్వే ప్రశస్తి రాగా, నేను ఒకటి కూడా చదవలేదని చెప్పింది అనంత. అది గుర్తుపెట్టుకుని పుస్తకం పంపాడు బాలకృష్ణ. మూడయ్యేసరికి టీకి రమ్మని పిలిచింది జానకి. చన్నీళ్లతో ముఖాలు కడుక్కుని టీ త్రాగడానికి వెళ్ళింది అనంత మోహిని. వెళ్ళారు అనంత మోహిని. జానకి పల్ల దగ్గర నిలబడి టీ కలుపుతోంది. అత్తయ్య టీ అందరికీ కలిపేశారా అని అడిగింది అనంత కంగారు. లేదే, మీ మామయ్యకు నాకు కలిపాను, మీరు కలుపుకు తాగండి. మోహినికి ఇంకొకరు కలిపిన టీ నచ్చదుగా అంది జానకి.
చిన్న ట్రేలో రెండు కప్పులు పెట్టుకుని భర్త గదిలోకి వెళ్ళింది జానకి. మోహిని, నాకు అలవాటు లేదు టీ కలపటం, నువ్వే కలుపు అన్నది అనంత. కెటిల్ మోహిని ముందుకు జరుపుతూ వాళ్ళిద్దరూ టీ త్రాగుతుండగా జానకి వచ్చి, అనంత, ఈ సాయంత్రం మీరిద్దరు జడ్జి గారింటికి బొమ్మలు పేరంటానికి వెళ్ళి రండి అన్నారు. నువ్వు రావా అత్తయ్య? నాకు వీలు కాదులే, మీరెళ్ళి రండి. కారు వచ్చిందిగా పొద్దున్న అంది జానకి. ఇక్కడ సంక్రాంతి కదా బొమ్మలు పెడతారు అని అడిగింది మోహిని. జడ్జి గారు దక్షిణాది వాళ్ళు, వాళ్ళకి సరదా అలవాటు, వాళ్ళింట్లో కొలువు చక్కగా ఉంటుంది. ఆరింటికి వెళదామన్నది అనంత. సాయంత్రం అనంతకు సంగీతం మాస్టర్ వచ్చారు. పాఠం పూర్తయ్యేసరికి ఆరైంది. గబగబా గదిలోకి వెళ్ళింది. ముస్తాబు పూర్తి చేసుకున్న మోహిన్ని చూసి, పాశ్చాత్యులు ప్రపంచంలో అందమైన చిత్రం, ఇప్పటికీ మోనాదే అంటారుట. నన్నెవరైనా అమ్మాయిల్లో అని అడిగితే మోని అంటాను అంది. మోహిని చిన్నగా నవ్వింది. మోహిని, నాకేదైనా చీర సెలెక్ట్ చేసి పెట్టు అని తన బీరువా తాళాలిచ్చింది అనంత. తాళాలు తీసుకోకుండానే, నాదేదైనా చీర కట్టుకుంటావా అనంత? నా దగ్గర చిక్కటి మబ్బు రంగు సిల్క్ చీర ఒకటి ఉంది, అది కట్టుకుంటావా అంది మోహిని. నేనెంత మంచి చీర కట్టుకున్నా నీ పక్కన దిష్టిబొమ్మలాగే ఉంటాను అంటూ బీరువా తెరిచి ఒక చీర జాకెట్ తీసుకుంది అనంత. అలా మాట్లాడితే నాకు బాగుంటుందనుకుంటున్నావా అనంత అంది మోహిని నిజంగా బాధపడుతూ. ఆమె ముఖం చూసి అనంత తెల్లబోయింది. మోని, ఇచ్చా ఊరుకో, ఊరికే సరదాగా అన్నాను, సీరియస్గా తీసుకున్నావు. సరే, నీ చీరే కట్టుకుంటాను ఇవ్వు అంది అనంత. నీకు ఇష్టం లేకపోతే వద్దులే అనంత, తీసుకున్నావుగా నీ చీర కట్టుకో అన్నది మోహిని. ప్రతిమాలించు కానీ ఇవ్వవా, ఏ తాళం ఇవ్వు, నేను తీసుకుంటాను అన్నది అనంత. మోహిని ముఖం ప్రఫుల్లమైంది. పెట్టె తీసి చీర తీసి అనంత భుజం మీద వేసి, ఈ రంగు నిజంగా బాగుంటుంది, నువ్వు కట్టుకో అంది. జానకి చెప్పడానికి వెళ్ళారిద్దరు. జానకి స్టోర్ రూమ్లో ఉంది. సాయంత్రం వంటకు కావలసిన వంట మనిషికి తీసిస్తోంది. తయారైనా బాగున్నారు, వెళ్ళిరండి, మరీ ఎక్కువసేపు ఉండకండి అన్నది జానకి. వాళ్ళు వెళ్ళాక, ఎప్పుడూ అక్క చీరైనా కట్టుకొని అనంత ఇవాళ మోహిని చీర కట్టుకుంది, వాళ్ళిద్దరికీ బాగా కుదిరింది జత అనుకుంది జానకి. జడ్జి గారింట్లో బొమ్మల కొలువు సుందరంగా తీర్చిపెట్టారు. పైమెట్టున రాధాకృష్ణ ప్రతిమలు, ఆ క్రింద వరుస దశావతారాలు. తక్కిన మెట్లన్నీ కృష్ణలీలలు, బాలక్రీడలు, గోపికా వస్త్రాపహరణం, రాస నృత్యం, రుక్మిణీహరణం, నరకాసుర సంహారం, కురు పాండవ యుద్ధం, గీతాబోధ అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయి. జడ్జి గారి భార్య వచ్చి పలకరించి, పాట చెప్పండి అంది. తమిళ గృహిణిలు, గడుసు వాళ్ళు, పేరంటానికి వచ్చిన వాళ్ళు పాట పాడితేనే గాని తాంబూలాలు ఇచ్చి పంపరు. అనంత మానస సంచరణే పాడింది. మోహిని తాయే యశోదా పాడింది. జడ్జి గారి భార్యకు అరవపాట వినగానే ప్రాణం లేచి వచ్చింది. మోహిని చేత మరి రెండు అరవపాట్లు పాడించుకుని తాంబూలాలిచ్చింది. రాత్రి భోజనాల దగ్గర, ఈ ఏడాది జడ్జి గారింట్లో కొలువు ఎట్లా ఉంది అని అడిగింది జానకి. కృష్ణలీలలన్నీ పెట్టారత్తయ్య అంది మోహిని. నిరుడన్నీ శివుడి బొమ్మలే పెట్టారు కదా అనంతా అంది జానకి. అవును, ఈ ఏడాది కన్నా నిరుటి కొలువు ఇంకా బాగుంది. ఈశ్వరుని తపస్సు, పార్వతి నృత్యం, కామదహనం, పార్వతి చేతిలో పండు కొరకు పిల్లలిద్దరూ పోట్లాడుకోవడం, కుమారుడు అలిగి వెళ్ళిపోవడం, పళనీ కథ కదా అంది మోహిని. నటరాజు శివకామ సుందరులు, మీనాక్షి కళ్యాణం, భస్మాసుర సంహారం, హరమోహిని ప్రణయం, చాలా చాలా పెట్టారు అన్నది అనంత. అదొక చిత్రమైన కథ, అప్పుడే పుట్టాడట హరికౌసవులకు అయ్యప్పన్. కేరళ రాష్ట్రంలో ఆ దేవుడంటే గొప్ప నమ్మకం. ఆ దేవుడికి అంత మహత్తు ఎట్లా వచ్చిందో తెలిసిన అనంత, ఆ దేవుడికి స్త్రీల వాసన పడదట. అయ్యప్పన్ గుడి శబరిమలలో ఉంది. ఆ గుడికి ఆడవాళ్ళని వెళ్ళనివ్వరు అన్నాడు నారాయణరావు. అందరూ నవ్వారు. శివ విష్ణువులు ఒకే ప్రతిమలో ఉన్న గుడి మన రాష్ట్రంలో కూడా ఎక్కడో ఉంది కదా అంది జానకి. అవును, ర్యాలీ అని ఊళ్ళో ఉందంటారు, మనం చూడలేదు అన్నాడు నారాయణరావు. స్థిరంగా ఒక చోట ఉండే ఉద్యోగాలు కావు, ప్రతి 2-3 ఏళ్లకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. అయినా అంత ఓపిక్గా ఆ బొమ్మలన్నీ జాగ్రత్తగా మోసుకెళ్తారు, ముచ్చటగా ఏటేటా కొలువు పెడతారు. వాళ్ళ ఓపిక, ఉత్సాహం చెప్పుకోవాలి అన్నది జానకి. ఓపిక సంగతి సరేనత్తయ్యా, ఎంత ఏరి ఎన్ని చోట్ల కొన్నారో ఆ బొమ్మలన్నీ అన్నది అనంత. భోజనాలు అయ్యాక నారాయణరావు అనంతని పిలిచి కాలేజీ సంగతులు, పాఠాల సంగతులు అడిగారు. కాసేపు మోహిని అనంత గదిలో పుస్తకాలు షెల్ఫ్లో నుంచి ఒక్కొక్కటి తీసి చూస్తోంది. ఏమిటి పుస్తకాలు చూస్తున్నావా? మామయ్య అంతకీ తెలిచారు కాదు మాటలు అంది అనంత. మోహిని వెనక్కి తిరిగి చూసింది. చేతిలో పుస్తకం కింద పడింది. ఆ పుస్తకం మధ్యలో నుంచి ఒక కాగితం బయటకు వచ్చింది. దాన్ని తీసి అనంతకిస్తూ, ఉత్తరమా, పుస్తకాల్లో
ఉత్తరాలు పెట్టుకోవడం మంచిది కాదనంత అన్నది మోహిని. అనంత కాగితం అందుకొని చూసి పకపకా నవ్వి, మోని ఈ ఉత్తరం చూడు నువ్విది, నా 2 ఏళ్ల కాలేజీ జీవితంలో నాకొచ్చిన 25 ప్రేమలేఖల్లో ఒకటి అన్నది. మోహిని కుతూహలంగా చదివింది. ఆ ఉత్తరాన్ని ముగిస్తూ, ఏం చేసావు నువ్వు, రిపోర్ట్ చేసావు మీ ప్రిన్సిపాల్కి అని అడిగింది. రాసేవాళ్ళకి బుద్ధి లేకపోతే రిపోర్ట్ చేసేవాళ్ళకైనా బుద్ధి ఉండొద్దా అన్నది అనంత. అయితే ఏమి చేయలేదా, ఊరుకున్నావా అన్నది విస్మయంగా మోహిని. ఊరుకోక, అదొక తమాషా, రాసేవాళ్లకు చదువుకునే వాళ్లకు కూడా ఊసిపోని అబ్బాయిలు రాసే ఇలాంటి ఉత్తరాలు మాకు మంచి కాలక్షేపానికి పనికొస్తాయి. ఆ మధ్య ఎక్కడో చదివాను, అమెరికాలో ప్రొఫెషనల్స్ ఉంటారట, డబ్బు తీసుకుని ప్రేమలేఖలు రాసిస్తారట. కానీ మొదటి 3-4 ఉత్తరాలకి కొంపు ముంచుకుపోయినట్లు ఏడుస్తారు అమ్మాయిలు, భయపడతారు. నేను అంతే. తర్వాత మెల్లగా అలవాటు పడిపోతారు ఈ ఉత్తరాలకి. ఇంకో తమాషా ఏమిటంటే, ఈ ఉత్తరాలకి రహస్యం ఉండదు. అమ్మాయిల పేర కాలేజీ అడ్రస్కి వచ్చిన లోకల్ పోస్ట్ ఉత్తరాన్ని ఎవరు పడితే వాళ్ళు చింపి చదివేస్తారు. నలుగురు చేరి ఆ అడ్రస్ని వెతికి కాసేపు ఉత్తరంలోని కొటేషన్స్తో ఏడిపించి ఆ తర్వాత ఉత్తరం ఇస్తారు. మరునాటికి మళ్ళీ ఆ విషయం ఎవరు చెప్తారు. వచ్చిన చిక్కంతా ఆ ఉత్తరాలు ఇంట్లో వాళ్ళు కళ్ళబడితేనే. కొందరిళ్లల్లో ఉంటారు మోహిని వాళ్ళు, మనుషులు కారు, రాక్షసులు. ఎవరో అబ్బాయి రాసిన ఉత్తరాన్ని చూసి అమ్మాయిని నిలబెట్టి సంజీషీలు అడిగి నానా కూతులు కూస్తారట. 3 వంతులు ఆ అబ్బాయి ఎవరో కూడా అమ్మాయికి తెలిసి ఉండదు. ఆ అమ్మాయిలు, తండ్రులు, అన్నయ్యలు చేసే ఈ అత్యాచారాన్ని ఎలా సహిస్తారో, సహిస్తూ కూడా కాలేజీలకి వచ్చి ఎందుకు చదువుతారో నాకు అర్థం కాదు. అదంతా చదువు మీద శ్రద్ధ అంటే నేను నమ్మను. ఏది మావయ్యను నన్ను అట్లా నిలబెట్టి అడగమను. పుస్తకాలు విసిరి కిరాటు వేసి మళ్ళీ కాలేజీ ముఖం చూస్తానేమో అంది పెద్ద హీరోయిన్లాగా అనంత. ఇంకో విచిత్రం ఏమిటంటే, మోహిని, ఆ అమ్మాయిలు కాలేజీకి వచ్చి ఈ విధవులు ఇట్లా ఉత్తరాలు రాస్తారు, మా ఇంట్లో వాళ్ళు మా ప్రాణాలు తీస్తారని సణుగుతారు. ప్రాణాలు పోయేది ఉత్తరాలు రాసే అబ్బాయిల వల్ల కాదు, అవి చూసి దౌర్జన్యం చేసే ఇంట్లో వాళ్ళ వల్ల అని వాళ్లకు తెలుసు. అయినా వాళ్ళ మనసు, ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు, పై వాళ్ళు విధవులును వాళ్ళ మనసుకి చిత్రం కాదు అన్నది అనంత. చి, అట్లా మాట్లాడకు, నాకు బాగాలేదు, సరే పడుకుందావా, నిద్ర రావడం లేదు అన్నది మోహిని. మర్నాడు పొద్దున్న కాఫీలు తాగుతుండగా బాలకృష్ణన్ ప్యూను ఒక పుస్తకం పట్టుకొచ్చి అనంతకిచ్చాడు. ఏం మంచి పుస్తకం అబ్బా అనుకుంటూ చూసింది. మొన్ననే కదా ఇది చదివి పంపాను, మళ్ళా పంపాడేమనుకుని సందేహంగా పేజీలు తిప్పింది. మధ్యలో ఒక కవరు, అనంత పేరు రాసి అంటించి ఉన్న కవరు కనపడింది. మహా ఆశ్చర్యపడిపోయింది అనంత. రాత్రి మోహినితో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. ఏమీ జరగనట్లు కాఫీ త్రాగాక తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టి మంచం మీద కూర్చుని కవర్ చింపింది. బాలకృష్ణన్ తనకింతవరకు ఎప్పుడూ ఉత్తరం రాయలేదే, ఇదేమిటి ఇప్పుడు అనుకుంటూ, డియర్ అనంత, మీకు సంగతి చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నాను, చెప్పనే లేదు, ఈరోజు చెప్పి తీరాలి, పరిస్థితి అట్లా వచ్చింది. మీ ఇంట్లో మాట్లాడటం వీలు పడదు, నలుగురితోనూ చెప్పే మాట కాదు. ఇన్నాళ్ళ స్నేహాన్ని పురస్కరించుకుని అడుగుతున్నాను, సాయంత్రం వేరే ఎక్కడికైనా మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది, ఎక్కడికి రమ్మంటారో తెలియదు, చెప్పండి. భవదీయ బాలకృష్ణన్. బాలుకి పిచ్చి కిందా ఏమిటి, ఇంట్లో కాక ఎక్కడో కలుసుకోవటం ఏమిటి, ఏం రహస్యం అది అనుకుంది అనంత. కాగితం తీసి బదులు రాసింది బాలకృష్ణన్ గారికి, తప్పక రండి సాయంత్రం, మావయ్య భోంచేసి బెజవాడ వెళ్తున్నారు పని మీద, రాత్రి కానీ రారు, నిర్భయంగా మా ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు, మావయ్య ఉండరు కనుక ఆయన మీతో సోది వేస్తారని భయం అక్కర్లేదు, ఎక్కడో కలుసుకునే మాట నాకు బాగాలేదు, ఇంటికే రండి అనంత. జాబు కవర్లో పెట్టి అంటిచ్చి పుస్తకంలోనే పెట్టి వచ్చిన మనిషికిచ్చి బాలకృష్ణన్కు పంపింది. ఆ సాయంత్రం బాలకృష్ణన్ వచ్చే వరకు పరధ్యానంగా చికాకుగా గడిపింది అనంత. బాలకృష్ణన్ 4 గంటలకు వచ్చాడు. రాగానే జానకిని వెతుక్కుంటూ వెళ్ళి పలకరించాడు. కాసేపటికి బాలకృష్ణన్ మీరు పంపిన పుస్తకాలు చదివాను, రండి డ్రాయింగ్ రూమ్లో కూర్చుందాం, మీతో బోలినంత మాట్లాడాలి అన్నది అనంత. కాస్త కాఫీ అయినా తీసుకొని అతన్ని అన్నది జానకి. వద్దండి తీసుకొచ్చాను అన్నాడు బాలకృష్ణన్. ఎక్కడ పెట్టావు అన్నది జానకి. ఏమిటి అన్నాడు బాలకృష్ణ అర్థం కాక. అదేనయ్యా, కాఫీ తీసుకొచ్చానంటివే, ఎక్కడ పెట్టావా అని అడుగుతున్నాను అన్నది జానకి. అంతా నవ్వారు. అనంతా బాలకృష్ణన్ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళారు. జానకి సాయంత్రం కూరకు చిక్కుడుకాయలు తుంచి గిన్నెలో వేస్తోంది. మోహిని జానకి దగ్గరగా పీట వేసుకుని కూర్చుని మేనత్తకు సాయం చేస్తోంది. కూర్చోండి బాలకృష్ణన్, చెప్పండి ఆ సంగతి ఏమిటో, పొద్దు నుంచి ఒకే తొందరగా ఉంది నాకు అన్నది అనంత. బాలకృష్ణ ఒక్కసారిగా మారిపోయాడు.
చాలా సీరియస్గా అనంత ముఖంలోకి చూస్తూ, చాలా రోజుల నుంచి మీకు ఈ విషయం చెప్తాము అనుకున్నాను. అనంత పడనే లేదు. ఇవాళ ఇక తప్పదు. మా మేనమామ నాకు సంబంధం మాట్లాడారుట. నాన్నకు ఉత్తరం రాశాడు. ఆ అమ్మాయిని చూడటానికి మా అమ్మ తంజావూరు ప్రయాణమైంది. నన్ను కూడా రమ్మంటోంది. బాలకృష్ణ మాట పూర్తి చేయనీయలేదు అనంత. ఇదా సంగతి. రహస్యమేముంటుంది? టముకు వేసి చెప్పాలి గాని. కంగ్రాచులేషన్స్. అత్తయ్యకు చెప్పి వస్తానుండండి. అత్తయ్య అత్తయ్య అంటూ పరిగెత్తింది అనంత. బాలకృష్ణ నిర్ఘాంతపోయాడు. ఆగండి అనంత, ఆగండి అనంత, మిమ్మల్నే అంటూ అరిచాడు. అనంత వినిపించుకోలేదు. జానకి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య బాలకృష్ణన్ పెళ్ళట, ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తున్నారట అని చెప్పింది జానకి. నిజంగా నాకు చెప్పనే లేదే అన్నది. రా అత్తయ్య, నేను చెప్పానుగా, రా, చిక్కుడుకాయలకు ముంచుకుపోదురా అంటూ లేవదీసింది జానకిని. బాలకృష్ణ నుదుట చేత్తో పట్టుకుని సోఫాలో కూలిపోయాడు. మసక కట్టి మనసు కట్టిన మేడలన్నీ కూలిపోయాయి అతనికి. ఏమో బాలకృష్ణ, పెళ్లి కూతురు చూడటానికి వెళ్తున్నారట? సంతోషం స్వంతంలోనా, బయట సంబంధమా? ఏమిటో, ఈ పేకాట్లో ఓడిపోయిన వాళ్ళ అట్లా ఉన్నావు అన్నది జానకి ఆశ్చర్యంగా. నిజం, జానకి నిజం ఊహించింది. జీవితం పేకాట లాంటిదే. అదృష్టానికి గ్యారంటీ లేదు దాంట్లో. బాలకృష్ణన్ పాలిపోయిన ముఖం దాచుకోలేకపోయాడు. మీ మేనమామ భార్యకు బంధువులు వాళ్ళు. మా మేనమామ భార్యకు బంధువులు వాళ్ళు. ఆయన గారి ప్రయోజకత్వం ఇది అన్నాడు. ఎప్పుడు ప్రయోజనం అడిగింది జానకి. ఎప్పుడు ప్రయాణం అడిగింది జానకి. ఎల్లుండి పొద్దుట కాబోలు. అవును, శని ఉషస్సు ప్రయాణానికి మంచిది అన్నది జానకి. వెళ్తానండి అంటూ లేచాడు బాలకృష్ణన్. ఉండు, కాస్త తీపి తిని వెళ్దుగాని అంటూ జానకి లోపలికి వెళ్ళి మిఠాయి తీసుకొచ్చింది. బాలకృష్ణ బలవంతంగా తిని వస్తానంటూ వెళ్ళిపోయాడు. తర్వాత గుర్తుకొచ్చింది అనంతకు. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్న సంగతి ఏంటో చెప్పలేదే అనుకుంది. కానీ తర్వాత అరగంట కల్లా ఆ సంగతి మర్చిపోయింది. బాలకృష్ణన్కు ఆ రాత్రి అంతకీ నిద్రపట్టడం లేదు. సాయంత్రం వరకు అతను ఊహించుకున్నది ఒకటి, తర్వాత జరిగినది ఒకటి. అనంత, నీకోసం పెట్టి పుట్టిన భాగ్యశాలి ఎవరో, నేను మాత్రం కాదు అనుకున్నాడు హృదయంలో మంట. తాను దగాపడ్డాడు. ఇతరుల వల్ల మోసపోయిన వారు ఎదుటి వాళ్ళను నిందించి కసి తీర్చుకోవచ్చు, కానీ అతనికి ఆ దారి కూడా లేదు. కేవలం భ్రమలో బ్రతికాడు అన్నాళ్ళు. ఆలోచన పట్టలేక ఓ కాగితం తీసి ఉత్తరం రాశాడు. కవర్లో పెట్టాడు. అడ్రస్ రాయిపోయి ఆగాడు. ఎవరిని సెంటిమెంటల్గా బాధ పెట్టడం మంచిది కాదు. అందులో ఆడవాళ్లను, అనంతను బాధ పెట్టడం నా వల్ల కాదు. ఈ ఉత్తరం ఆమె ఎప్పటికీ చూడకూడదు అనుకున్నాడు. చింపబోయాడు కానీ చించలేకపోయాడు. అడ్రస్ రాయిని ఆ కవర్ మీద లక్కతో సీలు వేసి తన బల్ల పెట్టెలో పెట్టి నిద్ర కొరిగాడు. అతడికి మిగతా రాత్రి ఎట్లా గడిపింది ఎవరికీ పట్టలేదు. శనివారం తెల్లవారుజామున అతని తల్లి తంజావూరు బయలుదేరింది. నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చదా అమ్మా, నువ్వు చూస్తే చాలు అని తప్పించుకున్నాడు కొడుకు. ఆ తర్వాత 2 రోజులకు చెల్లెల్ని తీసుకెళ్ళటానికి కృష్ణమోహన్ వచ్చాడు. వదులు పైజమా గోధుమ రంగు సిల్కు లాల్చీలో మధుర మనోహరంగా తోచాడు అనంత మనసుకు. కొన్ని క్షణాలు బాన్పడిపోయి అతన్నే చూస్తూ ఉండిపోయింది. కృష్ణమోహన్ తెల్లబోయి అటు తిరిగేసరికి అనంతకు ఒళ్ళు తెలిసింది. మేము వెళ్ళొస్తాం మావయ్య అన్నాడు కృష్ణమోహన్. అప్పుడే వెళ్ళడమేమిటో, రేపు మా అనంత పుట్టినరోజు, రేపుండి ఎల్లుండి వెళ్ళండి. ఏమే అనంత, మర్చిపోయావా నువ్వు అన్నాడు నారాయణరావు. పుట్టినరోజు అన్న సంగతి నిజంగానే మర్చిపోయింది అనంత. కృష్ణమోహన్ ఎటు చెప్పలేక ఇరుకురు పడ్డాడు. మోహిని సంతోషంగా, ఉందామన్నయ్యా, ఎల్లుండి వెళ్దాం అంది. దాంతో ప్రయాణం ఆగిపోయింది. మోహిని అన్నను పిలిచి, మరేమైనా బహుమతి కొనుక్కురా అనంతకు అన్నది. నాకేం తెలుసు సెలక్షన్ అన్నాడు చిరాగ్గా. ఎప్పుడూ తెలియదంటే ఎట్ట కుదురుతుంది, వెళ్ళి చూడు, మంచిది పట్టుకురా అంది చెల్లెలు. ఎవరెవరిని పిలుస్తావో, ఏం చేయమంటావో ఇవాళ సాయంత్రం లోపల చెప్పు అన్నది జానకి అనంతతో. పుట్టినరోజుకు ఏం చేస్తారు మీరు అని అడిగింది మోహిని. ఏమీ చేయం మోహిని, స్నేహితుల్ని 4 కలుసుకుని సరదాగా కలిసి భోజనం చేయడమే. కేకులు క్యాండిల్స్ ఏమీ అలవాటు లేవు. అత్తయ్య మాత్రం గోపాలస్వామి గుళ్ళో అర్చన చేయిస్తుంది అన్నది అనంత. కృష్ణమోహన్కు ఈ ఉండిపోవడం ఇబ్బందిగా ఉంది. చెల్లెల మీద విసుక్కున్నాడు. ఎన్ని పనుల మీద ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఏ వేళకైనా గుంటూరులో తన ఇంట్లో తన పక్క మీద పడుకుంటేనే హాయి అతనికి. ఎక్కడికి వెళితే అక్కడే అతుక్కుపోయే రకం అతని చెల్లెలు. బజార్ వెళ్ళాడు కానీ ఏమి కొనాలో తెలియడలేదు. దంతంతో చేసిన రాధాకృష్ణ ప్రతిమ తెచ్చి చెల్లెలకిచ్చాడు. ముద్దుల మూటగట్టే ఆ బొమ్మను చూసి మురిసిపోయింది మోహిని. భలేగా తెచ్చావు, ఏమీ తెలియదంటావే మరి అన్నది అన్నతో. మరునాడు జానకి అనంతతో పాటు మోహిని కూడా కొత్త చీర ఇచ్చింది కట్టుకోవడానికి. అనంత క్లాస్మేట్స్ 6 వచ్చారు. మోహన్కు తోడుగా ఉంటాడని బాలకృష్ణన్ కూడా
కబురు పంపారు. నారాయణరావు అందరూ కలిసి మాటల్లో పడి భోజనాలు గంటన్నరకు గాని తెమల్నిచ్చారు కాదు. బాలకృష్ణన్ శాత్రే కథలు తెచ్చుకున్నాడు. అనంత స్నేహితులు జేమ్స్ బాండ్, పెర్రీ మాసన్ నవలు తెచ్చారు. ఆ ఇద్దరి గురించే మాట్లాడారు నారాయణరావు నవ్వి. ఒకప్పుడు రచయిత సృష్టించిన పాత్రలు రచయితనే డామినేట్ చేస్తాయి. ఆ పుస్తకాల గురించి మాట్లాడుతున్నారా? రచయితల పేర్లు తలవనైనా లేదు అన్నాడు బాలకృష్ణతో. రాధాకృష్ణుల బొమ్మ మోహిని ఇచ్చింది, ఎవరు తెచ్చారు ఇది అని అడిగాడు నారాయణరావు. అన్నయ్య అంది మోహిని. నారాయణరావు ముఖం చిట్లించాడు. అంత హడావుడిలోనూ అనంత జాసంతా కృష్ణమోహన్ మీదే ఉంది. తనకు తెలియకుండానే అతన్ని ఊరికే చూడటం మొదలుపెట్టింది. ఒళ్ళు తెలిసి మరీ సర్దుకుని కబుర్లో పట్టడం ఇట్లాగా గడిచింది ఆమెకి. ఏమిటి ఇలా అయ్యాను నేను, నాకేం దెయ్యం పట్టలేదు కదా అనుకుంది. బాలకృష్ణన్ రాగానే అనంతరం అభినందించి పుస్తకం ఇవ్వడం తప్పించి మళ్ళీ మాట్లాడలేదు ఆమెతో. కానీ ఆ విషయం ఎవరు గుర్తించలేదు. అనంతకు అంతకన్నా పట్టలేదు. స్నేహితులు బలవంతం చేయగా అనంత మోహిని చేరి కాసేపు వీణ వాయించారు. అపర సరస్వతిలా వీణ వాయించిన మోహిని చూసి నయమే చదువు అంటకపోయినా సంగీతం బాగానే వచ్చింది పిల్లకి అనుకున్నాడు నారాయణరావు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళాక నారాయణరావు అనంతను పిలిచి మరి నా బహుమతి తీసుకోవు అన్నాడు. ఇవ్వు మామయ్య అంది అనంత. నారాయణరావు డ్రాయర్ తెచ్చి అందులోంచి చిన్నపిల్లలు రాసుకునే డ్రాయింగ్ పుస్తకం తీసిచ్చాడు అనంతకి. అనంత ఆశ్చర్యంగా పుస్తకం విప్పి చూసింది. అన్ని పేజీల్లోనూ పెన్సిల్తో గీసిన బొమ్మలు. నారాయణరావుకి కార్టూన్స్ గీసే అలవాటుంది. ఆ విధంగా గీసిన బొమ్మలే అవి. ఒక పేజీలో ఒక అమ్మాయి గౌను వేసుకుని కాన్వకేషన్లో డిగ్రీ తీసుకునే బొమ్మ, ఇంకొకటి ల్యాబొరేటరీలో పనిచేసే అమ్మాయి, ఇంకొకటి రాత్రి ఒక గంట చూపించే టైం పీస్, వెలిగే టేబుల్ లైటు, బల్ల నిండా పుస్తకాలు. మైమరిచి తెరిచిన పుస్తకం మీదనే నిద్రపోయే అమ్మాయి, ఇంకొకటి ఒక పెద్ద సభలో స్టేజీ మీద బైక్ ముందు నిలబడి మాట్లాడే అమ్మాయి, ఇంకోటి నిండోలగములో ఒక అమ్మాయికి ఎవరో వృద్ధుడు మెడలు తగిలిస్తున్నాడు. ఆమె దుస్తులకు జనం చప్పట్లు కొడుతున్నారు. చివరి పేజీలో అమ్మాయి మెడ నిండా పూలదండలతో ముఖంలో విజయగర్వంతో నిలబడి ఉంది. అనంత పుస్తకం అంతా చూస్తుంటే నారాయణరావు అనంత ముఖమే చూస్తున్నాడు. పుస్తకం ముగించేసరికి ఏదో బరువు మోస్తున్నట్లు అనిపించింది అనంతకు. నెమ్మదిగా కళ్ళెత్తి మామయ్య అంది. నారాయణరావు అనంత వీపు తట్టి ఆమె చెవిలో చెప్పినట్లుగా అవన్నీ నా కలలు అనంత, నా డ్రీమ్స్ అన్నాడు. అనంత తెప్పరిల్లి మీ కలలు నిజమవుతాయి మామయ్య, నిజంగా నిజమవుతాయి, నన్ను నమ్ముతారా అంది. నారాయణరావు నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు అనంత, అందుకే నీ మీద అన్ని ఆశలు పెట్టుకున్నాను అన్నాడు. అనంత పుస్తకం ఎవరికీ చూపలేదు. తన బీరువాలో పెట్టి తాళం వేసింది. ఆ మర్నాడు కృష్ణమోహన్ చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తన కాలేజీ చదువు గొడవలో పడిపోయింది అనంత. 6 నెలలకి మళ్ళీ పరీక్షలు రావడం కూడా జరిగింది. వాసు ఆ సంవత్సరం ఎంఏ లా 2 పరీక్షలు రాసి సెలవులకి ఇంటికి వచ్చాడు. ఆ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మధ్య హాల్లో జానకి వాసు అనంత కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నారాయణరావు గదిలో పడుకుని పేపర్ చూస్తున్నాడు. చెప్పులు చప్పుడు విని వాకిట్లోకి వచ్చింది అనంత. అత్తయ్య నాన్న అక్కయ్య వస్తున్నారంది జానకి కూడా బయటకు వచ్చింది. వసంత భుజం మీద చెయ్యేస్తూ ఎప్పుడొచ్చావు, మద్రాసు నుంచి ఉత్తరమే రాయలేదే అని కాలు కడుక్కోండి అన్నయ్య అన్నది జానకి రాఘవరావుని చూస్తూ. భోంచేశాక వచ్చానమ్మాయి, వచ్చామమ్మాయి అన్నాడు ఆయన. వసంత పర్సు చెల్లెల చేతికిస్తూ లోపలి పెట్టు అన్నది. పరీక్షలు ఎలా రాసావు, బాగా రాసావా అని అడిగింది అనంత. బాగానే రాశా అంది వసంత. వాసు 4 ఏళ్ళైన తర్వాత వసంతను చూశాడు. రెప్ప ఆర్పకుండా చూశాడు ఆమెని. తెల్లగా పొడుగ్గా సన్నగా ఉంది వసంత. కుచ్చెళ్ళు కిందకి జీరాడుతూ కట్టిన చీరలో పొట్టి చేతుల బ్యాక్ బటన్స్ బ్లౌజ్తో చెవులను కప్పుతూ మెడ కనిపించేలాగా పైకి చుట్టిన జుట్టులో అత్తెల్లాగా మెరిసే మెడలో ఒక వరుస ముత్యాల దండతో అందమైన మోడల్లాగా ఉంది వసంత. చామర ఛాయకు కాస్త మించిన రంగులో పొడుగు పొట్టి కాని ఎత్తులో ముఖాన పడే ముంగురులతో 2 పొట్టి జడలతో ముద్దు వచ్చే మేకపిల్లలాగా ఉన్న అనంతను చూసి వాసు మద్రాసు మద్రాసే బందరు బందరే అనుకున్నాడు. వసంతకేదో సంబంధం వచ్చిందట. పెళ్లి కొడుకు ఏరోనాటిక్స్ ఇంజనీరట. బెంగళూరులో కొత్తగా ఉద్యోగమైందట. పిల్లని చూసుకోవడానికి బందర్ రమ్మని కబురు పట్టి కూతురును బందరు తీసుకొచ్చాడు రాఘవరావు. జానకి సంతోషించింది. నిజంగానే పెళ్లి వాళ్ళకు స్వాగతం చెప్పినట్లు సిద్ధమైంది. ఇల్లు దులిపి కడిగించింది. తలుపులకి కిటికీలకి తెరలు మార్చింది. ఆ మర్నాడు ఒంటరిగా వచ్చిన పెళ్లి కొడుకును చూసి ఆశ్చర్యపోయారు. మీ తల్లిదండ్రులు తోబుట్టువులు ఎవరూ లేరా ఏమిటి అని అడిగాడు రాఘవరావు. వాళ్ళెందుకులేండి అన్నాడు చూడవచ్చిన పెళ్లి కొడుకు. అతని పేరు ప్రసాదు.
అబ్బాయితో వాసు మాట్లాడుతూ కూర్చున్నాడు. వసంత తనే ప్రింట్ చేసుకున్న బ్యాటిక్ డిజైన్ చీర కట్టుకుంది. ముత్యాలు పగడాలు కలిపిన కమ్మలు గాజులు నెక్లెస్ పెట్టుకుంది. మగవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జానకి వసంతను వెంట పెట్టుకొచ్చి కూర్చుంది. ఈమె మా అమ్మగారి మా అన్నగారి అమ్మాయి వసంత లక్ష్మి. మద్రాసులో స్టెల్లా మ్యారీస్లో బిఏ చదివింది అని ప్రసాదుకు వసంతను పరిచయం చేసింది జానకి. ప్రసాదు వసంత ఒకరినొకరు క్షణం చూసుకున్నారు. ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది వసంత. మరో 5 నిమిషాలకి అనంత పలహారాలు టీ పట్టించుకొచ్చింది వంట మనిషితో. అందరి ముందు ప్లేట్లు పెట్టింది. టీ మా అక్క బాగా కలుపుతుంది అంటూ కెటిల్ వసంత ముందుకి జరిపింది. వసంత కప్పుల్లో టీ కలిపింది. ఎవరికి ముందు ఇవ్వాలో తెలియక మెదలకుండా ఉండిపోయింది. అది గ్రహించిన వాసు తనే అందరికీ కప్పులు అందించాడు. ప్రసాద్ ఆడవాళ్ళెవరితోటి మాట్లాడలేదు. రాఘవరావు నారాయణ రావు అడిగిన ప్రశ్నలకి క్లుప్తంగా జవాబులు చెప్తూ వాసుతోనే నవ్వుతూ హుషారుగా మాట్లాడాడు. అంతసేపు టీ త్రాగిన 10 నిమిషాలకి వెళ్తానంటూ లేచాడు. వచ్చిన ట్యాక్సీలోని వెళ్ళిపోయాడు. తెల్లగా దృఢంగా ఎత్తు ఉన్నాడు. పొట్టిగా కత్తిరించిన జుట్టు, తేనెలూరే చిన్న కళ్ళు, పెద్ద చెవులు, చెక్కినట్టున్న ముక్కు, ఎప్పుడూ నవ్వుతున్నట్లు కనిపించే పెదవులు, గర్వంగా కాస్తంత ముందుకు వచ్చిన గడ్డం, గ్రీకు శిల్పంలా ఉన్నాడు ప్రసాద్. అతను వెళ్ళిపోయాక చూడటానికి త్వరలాగా ఉన్నాడు. తల్లి తండ్రి తోడు అందరూ ఉన్నారు. వసంత పూజ మంచిది అన్నది జానకి. ఏ తిక్కైనా పుట్టి ఉద్యోగం వదిలేసినా గింజలకు లోటు లేకుండా కాస్తంత మాగాణి ఉంది. అందుకే నాకు నచ్చింది ఈ సంబంధం అన్నాడు రాఘవరావు. బాగా తెలివైన వాడిలా కనిపించాడన్నాడు నారాయణరావు. చాలా స్మార్ట్ అండ్ పాలిష్డ్ అంది అన్నాడు వాసు. ఎంతో బాగున్నాడు కదా అత్తయ్య అన్నది అనంత. ఏమీ మాట్లాడనిది వసంత ఒక్కటే. ఆ మర్నాడు రాఘవరావు వెళ్ళిపోయాడు. వసంత బందర్లోనే ఉండిపోయింది. ఇంట్లో ఎప్పుడు వసంత ఎదురైనా వాసుకు ప్రసాద్ గుర్తుకొచ్చేవాడు. 1 వారం అయ్యాక సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తి వచ్చాడు. పిల్ల నచ్చిందంట. అయితే 30,000 మరీ తక్కువ అంటున్నాడు పెళ్లి కొడుకు తండ్రి అన్నాడు. అందరూ నిర్కాంతపోయారు. తెమల్చుకొని అబ్బాయి ఏమన్నాడు అని అడిగాడు వాసు. అబ్బాయినే ఉందిలేండి, పిల్ల బాగానే ఉంది అన్నాడట. కాకపోతే స్టైలిష్గా ఉంది. నాకు వచ్చే జీతంలో సగం ఆమె మేకప్ ఖర్చుకే సరిపోతుందేమో అన్నాడట. హారి అప్రాచ్యుడా అన్నాడు నారాయణరావు. అప్రాచ్యుడైతే అట్లా అని ఉండడు. వీడు పూర్తిగా ప్రాచ్యుడిలా ఉన్నాడు అన్నాడు వాసు. సరే ఇంకేదైనా చూడండి, ఇహ ఇది కుదరదులేండి అన్నాడు నారాయణరావు మధ్యవర్తితో. మనిషిని చూసి మోసపోవడం అంటారు, ఇదే కాబోలు. ఇంతకీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు అన్నయ్య, ఉసూరుమంటారు అంది జానకి. అక్కను చేసుకుంటాడనుకున్న అందగాడు తనకేమీ కాబోడు అనుకుంటే దిగులైంది అనంతకు. దిగులుగా అక్క వంక చూసింది. వసంత ముఖం పాలిపోయింది. సంబంధం తప్పినందుకు ఆమె బాధపడలేదు. కట్నం మరి కాస్త అడిగినందుకు అసహ్యపడలేదు. తన సౌందర్యాన్ని అవమానించినట్లు భావించలేదు. కానీ తన మేకప్ గురించి అందరితో టీ అన్న ప్రసాద్ అల్పబుద్ధి ఆమెను బాధించింది. తనేమీ విపరీతంగా అలంకరించుకోలేదని ఆమెకు తెలుసు. సింపుల్గా అయినా అధునాతకంగా కనపడటం ఆమెకి ఇష్టం. దానికి ఇంతరాద్దంతమా అనుకుంది. ఫోన్లెదురు పాత చింతకాయ పచ్చడి కోసం బెగపట్టం దేనికి అన్నది అనంత. అందరూ నవ్వారు. వాతావరణం తేలికైంది. మధ్యవర్తి వెళ్ళిపోయాడు. మళ్ళీ వారం తిరగకుండా రాఘవరావు ఇంకో సంబంధం పట్టుకొచ్చాడు. పెళ్ళికొడుకు డాక్టరు, ఆఖరి సంవత్సరం చదువుతున్నాడట. తండ్రికి బాపట్లో కలప వ్యాపారమట. ఈసారి తలుపుల తెరలు మార్చలేదు, ఇల్లు బూజు తొలపలేదు. పెళ్ళికొడుకు తల్లిదండ్రి కూడా వచ్చారు. స్టేషన్ కారు తీసుకెళ్లాడు రాఘవరావు. రాగానే వాడిని మొదట చూసింది అనంత. పెళ్ళికొడుకుని చూడకూడదని షాక్ వచ్చినట్టయింది అనంతకి. ముట్టుకుంటే అంటుకునే నలుపు. భగవంతుడా, ఇతడా నాకు బావు కాబోతాడు, వద్దు. అక్కకు పెళ్లి కాకపోతే పర్వాలేదు అనుకుంది. టీ పలహారాలు వంట మనిషితోనే పంపింది. అనంతకు వెళ్లబుద్ధి కాలేదు. తన గదిలోనే ఉండిపోయింది. తలా తోకాలేని సంభాషణ తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళారు. ఎవరికి ఆసక్తి లేకుండా ఉంది ఒక్క రాఘవరావుకు తప్ప. వాసుకి ఒళ్ళంతా మంటగా ఉంది. వసంత పక్కన పెళ్ళికొడుకును ఊహించుకోలేకపోతున్నాడు. నిశ్శబ్దాన్ని భరించలేక అనంత చి అట్లా ఉన్నాడేమిటి బాబు, నాకు నచ్చలేదు అంది. అంతా తెల్లబోయి చూశారు. రాఘవరావు, నచ్చాల్సింది నీకు కాదు, అందంగా ఉన్నవాడు, ఎంత సంస్కారవంతుడో చూశాంగా అన్నాడు. అనంత నాకు అభ్యంతరం లేదు అన్నది. పిడుగుపడ్డట్టయింది అనంతకు. అందరూ వసంత వంక చూశారు. వసంత ముఖం భావరహితంగా ఉంది. నారాయణరావు నిట్టూర్చాడు. 3వ నాటికి కబురు తీసుకొచ్చాడు మధ్యవర్తి. మాటలు విని అందరికన్నా రాఘవరావు రుద్రుడయ్యాడు. అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాక ఉద్యోగం చేయటం, బాపట్లలోనే ప్రాక్టీస్ పెట్టుకుంటాట, ఉద్యోగం చేయడంట, అందుకు కనీసం 60-70 వేలన్నా కావాల్సి వస్తుందంట. అమ్మాయి తల్లి లేని పెంపకం, అందులో మద్రాసులో హాస్టల్లో ఉండి చదివిన అమ్మాయి,
అందుచేత పెళ్ళికొడుక్కి అతని తల్లికి అంతగా ఇష్టం లేదట. అయినా 60,000 అయితే అబ్బాయికి నేను నచ్చ చెప్తాను అన్నాడట పెళ్ళికొడుకు తండ్రి. వెధవలు అని మండిపడ్డాడు రాఘవరావు. నారాయణరావు ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. నిజానికి ఆ రోజు వసంత తనకు అభ్యంతరం లేదని చెప్పినప్పుడు బాధపడినంతగా ఇవాళ సంబంధం వెనక్కిపోయినందుకు ఎవరూ బాధపడలేదు. ఏ భావము లేకుండా జానకి దిగులు పడకండి అన్నయ్య, ఇంతకీ కళ్యాణ గడియ రావాలి అన్నది. సంబంధం కాకుండా పోయినందుకు మనస్ఫూర్తిగా ఆనందించింది అనంత. ఈ సంబంధం కూడా తప్పిందనుకున్న తర్వాత వసంతను చూసినప్పుడల్లా వాసుకి జాలిలాంటి భావం ఏదో ముంచుకు వచ్చేది. రాత్రి అందరూ భోజనం చేస్తుండగా నారాయణరావు ఇప్పటికీ ఇహ ఏమీ తలపెట్టకుండా వసంతను ఎంఏకి పంపించు రాఘవా, 2 ఏళ్ళయ్యాక మళ్ళీ చూసుకోవచ్చు అన్నాడు. చాలేవయ్యా చెప్తున్నావు, చదివిన చదువుకి ఓ మొగుడు దొరికితే చాలు, ఇంకా చదివిస్తే తర్వాత దివిటి వేసి వెతికినా ఎవరూ దొరకరు అన్నాడు. వసంత పళ్ళెం విడిచి వెళ్ళింది. అంతా అయోమయంగా చూసింది. అనంత అయోమయంగా చూసింది. వాసు తల్లి వంక చూశాడు. జానికి నొచ్చుకుంటూ ఆయన భోజనాల దగ్గరే వస్తాయి అన్ని కబుర్లోనూ, ఎప్పుడేది మాట్లాడాలో తెలియకపోతే ఎట్లా చచ్చేది అని భర్తను విసుక్కుంది. తను లేచి వెళ్ళలేక పళ్ళెం ముందు కూర్చోను లేక అవస్థపడింది. ఎలాగో అయిందనిపించి అందరూ లేచారు కుర్చీల్లోంచి. జానకి గదిలోకి వెళ్ళి వసంత కాస్త వేడిగా పాలైనా త్రాగమ్మా అంటూ లేపింది. బోర్లా పడుకున్న వసంత వీపు మీద తడుపు. వసంత ఏడవడం లేదు, ముఖమంతా కెంపు వారింది. అత్తయ్య నాన్నకు చెప్పండి, నేను తప్పినా పాసైనా ఇక చదవను, నేను కూడా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటానత్తయ్య, వీణ నేర్చుకుంటాను అన్నది. జానకి ఏమీ అర్థం కాలేదు. ఉన్నట్లుండి వీణ మీద మనసెంతకైందో ఆమెకు అర్థం కాలేదు. ఇందా ఈ పాలు త్రాగు ముందు, అట్లాగే ఉండు, వీణ నేర్చుకో, నీకు ఎట్లా ఇష్టమో అట్లాగే చెయ్యి అన్నది జానకి. ఆ మరుసటి నుంచి అనంత సంగీతం చెప్పే మాస్టర్ దగ్గరే వసంత కూడా వీణ నేర్చుకోవడం మొదలుపెట్టింది. అంతలో రిజల్ట్స్ వచ్చాయి. వాసు 2 కోర్సుల్లోనూ పాస్ అయ్యాడు. వసంత కూడా పాస్ అయింది. ఆమెకు ఫ్రెంచ్లో క్లాస్ కూడా వచ్చింది. వాసు మళ్ళీ బెనారస్ వెళ్ళిపోయాడు. అనంత కాలేజీకి 4 రోజులు కారులోనూ 4 రోజులు రిక్షాలోనూ వెళ్ళింది. నెలకు 4 సార్లు వర్క్షాప్కి వెళ్తుంది మన కారు, అమ్మేసి కొత్త కారు కొడు మావయ్యా అంది అనంత. ఇవాళ కారు మాత్రం కొన్నాను కొనమంటావు, రేపు ఇల్లు మారుద్దామంటావు, నీకేం తెలుసు అన్నాడు నారాయణరావు. ఇల్లు మార్చక్కర్లేదు కానీ డాబా మీద ఒక గది వేయించండి, వాసు 4 ఏళ్ళు పట్టి అడుగుతుంటే వినిపించుకోరు మీరు అన్నది జానకి. చూడు జానకి, వాసు పైన గది ఎందుకు కావాలంటున్నాడో నాకు తెలుసు, అందుకే నేను అశ్రద్ధ చేసేది. అదేమిటి అన్నది జానకి. వాడికి ఈ వయసులో కోరుకునే స్వేచ్ఛకు ఒక హద్దు ఉండదు. ఇంట్లో ఉంటే సిగరెట్లు తాగటానికి అడ్డు, స్నేహితులతో చీట్లాడటానికి, అవాకులు చవాకులు ప్రేలడానికి, చెత్త పుస్తకాలు చదవడానికి అడ్డు. పైన గది ఉంటే నెమ్మదిగా స్నేహితులు పోగవుతారు, మనం చూస్తామేమోననే భయం తగ్గుతుంది, వాళ్ళిష్టం వచ్చినట్లు ఉండవచ్చు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాడి స్నేహితులు అంటూ రోజు 10 మంది కుర్రాళ్ళు మన ఇంటికి రావటం పోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు జానకి. కొడుకు మీద ప్రేమ పొంగిపోయింది జానకి. మన బంగారం మంచిదైతే ఎటువంటి భయమూ అక్కర్లేదు. వాసు గురించి మీకేం తెలుసు, వాడు మీకన్నా నియమవంతుడు. వాడు మీలాగా టెంపరెంట్ సొసైటీ మెంబర్ కాకపోవచ్చు కానీ మీ మీద పంతానికైనా వాడు సిగరెట్లు తాకకుండా ఉంటాడు. మీరు మీ నమ్మకాలు సిద్ధాంతాల గురించి 10 మందికి చెప్పుకుంటారు, వాడు దాని గురించి ఎప్పుడు మాట్లాడడు అంది ఉద్రేకంగా. నారాయణరావు భార్య పెంచుకున్న మాతృగర్వాన్ని మొదటిసారి తెలుసుకున్నాడు. భార్య కొడుకును తనతో పోల్చడం ఆయనకి నచ్చలేదు. ఎవరి మా దారిన వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు. ఉన్నట్టుండి ఒకరోజు రాఘవరావు వచ్చాడు. మళ్ళీ ఆమెను చూశారా అన్నయ్య అని అడిగింది జానకి వసంత సంబంధాల గురించి. ఆ 1 2 వచ్చాయి కానీ నాకు నచ్చలేదు, అసలు నేను ఇప్పుడు వచ్చింది ఆ పని మీదనే, నీతో మాట్లాడదామనే వచ్చానన్నాడు. నాతోనా, ఏమిటన్నయ్య అన్నది జానకి. మీ మేనల్లుడు కృష్ణమోహన్కు మేనరికం చేసుకుంటే సరే, లేకపోతే వసంత సంగతి కదిలించి రావాలి అన్నాడు. జానకి ఏమీ తోచలేదు. అవును, మా వదినకు అన్న కూతుళ్ళు ఉన్నారు 3, మద్రాసులో చదువుకుంటున్నారు. పెద్దది ఇందిర మన వసంత క్లాస్మేట్ కూడాను, మేనరికం వదులుకుంటారనుకోను అన్నది. ఈ రోజుల్లో మేనరికాలు అందరూ చేసుకోవట్లేదు అమ్మాయి, చేసుకుంటే సరే, లేకపోతే మనం ఒక మాట వాళ్ళ చెవిని వేసి ఉంచితే మంచిది అన్నాడు రాఘవరావు. జానకి సందేహంగా, ముందు వసంతను అడుగుదాం, అదేమో బీఏ పాస్ అయింది, మోహన్ 2 సార్లు బీఏకి వెళ్ళి తప్పాడు, ఈ మధ్య ఏదైనా పాస్ అయ్యాడేమో తెలియదు, సినిమాలు చూడటం తప్ప సినిమా హాల్ చూసుకోవడం తప్ప చదువు జాస ఎక్కువ లేదు వాడికి, ఇంకా పై చదువులకు వెళ్ళడు అంది. పై చదువు చదవకపోతే ఏమో
ఏమి కొరత కాదులే, కుటుంబం మీకు కలిసింది, తెలిసిన వాళ్లే. కుర్రవాడు బాగుంటాడు, బుద్ధిమంతుడు, సినిమా హాల్ మీద బాగానే గడించారు. నా తల్లి సుఖపడుతుంది. డిగ్రీ మీద డిగ్రీలు ఉన్న వాళ్ళు ఉద్ధరిస్తారా? వాళ్ళ సంస్కారం చవి చూశారా? అన్నాడు రఘవరావు. మీరేమంటారు? అంది ఇంతవరకు మౌనంగా కూర్చున్న భర్తతో. మీ ఇష్టం, నాదేముంది, నమ్మకం ఉంటే వెళ్ళిరా అన్నాడు నారాయణరావు. జానకి ఏం చేయాలో తోచలేదు. వెళ్తే పని అవుతుందన్న ధైర్యం లేదు. వెళ్లకుండా ఎట్లా తప్పించుకోవాలో తెలియలేదు. అడగలేదన్నమాట. నా నిద్ర వేసుకోవడం దేనికి అనుకుని గుంటూరు బయలుదేరింది. ఏదో పని మీద గదిలోకి వచ్చిన అనంత తండ్రి మాటలు విని స్తంభించిపోయింది. ఏం కావాలి అనంత అన్నది జానకి. తేరుకుని అబ్బే ఏమీ లేదు అంటూ తన గదిలోకి వెళ్ళి తన పక్క మీద అడ్డంగా పడింది. వసంత, ఏమిటట్లా ఉన్నావు అని చెల్లెల్ని అడిగింది. ఏమిటో నొప్పిగా ఉంది అంది. అనంత ఏవి తోచక, ఏం నొప్పి అడిగింది వసంత కంగారుగా. కడుపులో నొప్పిగా ఉందక్క, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా అంది అనంత. నెల నెలా వస్తుంది ఏమిటి నొప్పి, మందెందుకు తీసుకోవు, కొంచెంగా వేడిగా హార్లిక్స్ తీసుకురానా అని వసంత బయటికి వెళ్ళి గది తలుపు మూసింది. అనంత త్వరగా లేచి తలుపు గడియ పెట్టి వచ్చి మళ్ళీ పక్క మీద పడింది. దిండులో ముఖం పెట్టుకుని బిగ్గరగా ఏడ్చింది. ఎందుకు ఇట్లా అవుతోంది? మోహన్ను అక్కడ చేసుకోమని అడుగుతారా? నాకు మోహన్ నచ్చాడు. నాకు కావాలి మోహన్. నేను వెళ్ళి చెప్పనా? ఎవరికి? నాన్నతోనా మావయ్యతోనా? మావయ్య ఏమంటారో. మావయ్యకి మోహన్ అంటే అసలు పడదు. మోహన్ అక్కను చేసుకుంటే అక్కతో కూడా నేను మామూలుగా ఉండలేను మోహన్. ఎందుకో, నువ్వు అంత అందంగా ఉంటావు, నా మనసును ఎందుకు కొల్లగట్టావు? నీకు నన్ను చూసి ఏమనిపించిందో తెలియదు. నేనెవరితో చెప్పుకోను? మా కాలేజీలో ఎంతమంది అబ్బాయిలు లేరు, ఎంతమంది నాకు ప్రేమలేఖలు రాయలేదు. ఎప్పుడైనా నా హృదయం స్పందించిందా? నిన్ను చూడగానే నాకెందుకు అంత ఉన్మత్తత ఆవేశించాలి? ఎందుకంత పరవశించిపోయాను? 10 మందిలో నిన్ను 10 నిమిషాలు తనితీరా చూడలేకపోయినందుకు ఎంతగా చింతిల్లినాను. నీ చెయ్యి పట్టుకుని ఎవరూ లేని ఏకాంతంలోకి బిరబిరా ఈడ్చుకుపోయి నిలబెట్టి అట్లే అట్లే చూడాలనిపించిందే నాకు. ప్రేమంటే ఇది కాదా? నేను నిన్ను ప్రేమించలేదా? ఏమీ పట్టనట్లు నువ్వు ఉన్నావు. ఇప్పుడేమో అక్కను చూస్తారట నీకు. భూమి బద్దలయ్యి నన్ను ఇమిడ్చుకుని నా అవమానం పంచుకోలేదే. తను చదివిన నవల్లోని పాత్రలన్నీ ప్రాణం పోసుకుని ఆమె ఎదుట నిలిచాయి. మిమ్మల్ని తెలుసుకునైనా బుద్ధి తెచ్చుకున్నాను కదా? కాదు, తెలిసి తెలిసి బురదలోకి దిగాను. నేను కూడా కళ్ళనీళ్లు నింపుకుని మీ సరస్సును నిలబడ్డం కంటే చేయగలిగింది ఏముంది అనుకుంది. హఠాత్తుగా మోహిని గుర్తొచ్చింది అనంతకు. ఇదొక పిచ్చిది మోహిని. వాసును ప్రేమించింది, ఫలిస్తుందా ఆమె ప్రేమ? అయినా మోహిని మీద అంతులేని జాలి కలిగింది అనంతకు. మోహిని, నువ్వైనా సుఖంగా ఉండాలి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా నీకు అనుకుంది. వెంటనే వాసు ఉత్తరం రాసింది. అక్కను మోహన్కు అడుగుతారట, నాన్న వచ్చారు, అత్తయ్యను గుంటూరుకు పంపిస్తున్నారు అడగటానికి. పనిలో పని నీకు మోహినికి కూడా స్థిరం చేస్తారనుకుంటాను, నీకు ఇష్టమేనని అనుకుంటా అని రాసింది. ఇంట్లో ఎవరు ఆ ఉత్తరం ఉద్దేశం ప్రకటించకపోయినా ఓ ఉద్దేశం జోడించి రాసింది. ఉత్తరం ముగించి చివర పిఎస్ అని పెట్టి నీ రోహిణికి నెలలు నిండాయని రంగన్న అంటున్నాడు అని రాసింది. రోహిణి వాసు పెంపుడు ఆవు. రోహిణికి తల్లి లక్ష్మి జానకి పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న ఆవు. లక్ష్మి పాలు తాగే పెరిగాడు వాసు. లక్ష్మికి మొదట 4 దూడలు కోడెలే. సొంత వ్యవసాయం లేకపోవడాన అన్ని కోడెలను అమ్మివేశారు. కడచూలి తర్వాత పెద్ద దూడ పెయ్యి దూడ ఏరలేక చచ్చిపోయింది. లక్ష్మి ఆ దూడకు ఆవు పాలు కొని పోసి పెంచింది జానకి. వాసుకి ఆ దూడంటే ప్రాణం. తనకిచ్చిన బిస్కెట్లు చాక్లెట్లు అరటిపళ్ళు దానికి సగం పెట్టేవాడు. రోహిణికి మొదటి 2 కోడె దూడలే. వాటి 2 వాసు అమ్మనివ్వలేదు. నూజెళ్ళ రాఘవరావు గారింటికి పంపారు. అక్కడైతే మేత కొనక్కర్లేదు. రోహిణి అని వాసు పిలిస్తే వాసు దగ్గరికి వచ్చి మోపెత్తి గంగడోలు గోకించుకుంటుంది. ఆ రోహిణికి మళ్ళీ ఈయనే రోజులు. ఆ మర్నాడు జానకి తిరిగి వచ్చింది. అన్నయ్య ఊళ్ళో లేరు, వచ్చాక చెప్పి కబురు పంపుతాను అంది వదిన అన్నది. అనంత కాస్త దిగులు తీరి కాలేజీకి వెళ్ళింది. సాయంత్రం ఇంటికి వచ్చి ఆ వెనక వరండా తలుపులు ఎందుకు వేశారు, ఇల్లంతా చీకటిగా లేదు అన్నది. ఆ తలుపు తీయకు, ఆ వైపు వెళ్ళకండి ఎవరు కాసేపు అన్నది జానకి. ఏమైంది అడిగింది అనంత. జానకి మాట్లాడలేదు. ఇల్లు ఓడుస్తున్న పని మనిషి, ఆవు కష్టపడుతోందండి పాకలో అన్నది. అనంతకు ఒళ్ళు చల్లుమంది. అనంతకు 12 ఏళ్ల వయసులో బండిలో స్కూల్లో వెళ్తున్నది ఒకనాడు. దారిలో ఒక చెట్టు కింద ఈనడానికి కష్టపడుతున్న మేకను చూసింది. భయంతో వణికిపోయింది. అప్రయత్నంగా 2 చేపలు వాయించుకుని దేవుడా
మేకపిల్ల తేలిగ్గా పుట్టేటట్టు చెయ్యి అని దండం పెట్టుకుంది. ఆ చిన్న వయసులో కళ్ళబడిన ఆ దృశ్యం ఎప్పటికీ మరపురానిదైంది ఆమెకి. ఆ భయంతోనే మెడిసిన్ చదవడానికి భయం కలిగింది ఆమెకి. కలత చెందిన మనసుతో ఏమీ తోచక డాబా మీదకు వెళ్ళి పెట్టగోడ మీద కూర్చుంది. వెనక నుంచి కొట్టు మూలికి వినపడి తెల్లబోయి తిరిగి చూసింది. రోహిణి ఇంకా కష్టపడుతూనే ఉన్నది. భయం ఆవహించగా గబగబా మెట్లు దిగి కిందకు వెళ్ళి తన పక్క మీద ఒడ్డుగిలి రోహిణికి తేలిగ్గా పురుడు కాగలనందుకు దేవుణ్ణి ప్రార్థించసాగింది. కానీ ఆ తెల్లవారేసరికి రోహిణి ఇక లేదు. చచ్చిపోక తోడ బ్రతికి బయటపడటం జరిగింది. జానకి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ దాని తల్లి చావే దానికి వచ్చింది. లక్ష్మి 5 ఈతలన్నా అనుభవించింది. నా తల్లి 3 ఈతకే మట్టిలో కలిసింది అన్నది. తెల్లవారి కాఫీ అయినా తాక్కుండా కూర్చుని కళ్ళు ఒత్తుకుంటున్న భార్యను చూసి అసహనంగా, ఆపేక్ష ఎప్పుడు సెంటిమెంటల్గా ఉండకూడదు జానకి అన్నాడు నారాయణరావు. అనంతకు ఒళ్ళు దహించుకుపోతోంది. అది రోహిణి పోయిందన్న దుఃఖం మాత్రమే కాదు, ఆమెను ఎక్కువగా బాధించినది అది ఈనలేక చచ్చిపోవడమే. అనంతకు ఆ నిమిషంలో పురుష జాతిపైనే పగలాంటి భావం కలిగింది. ఆ కోపం, ఆ బాధ ఎట్లా ప్రకటించాలో తెలియలేదు. నారాయణరావుతో, అవును ప్రాణం లేని కారు మీద ఆపేక్షతో అది డొక్కైనా అమ్మకపోవడం సెంటిమెంటు కాదు. ఇంట్లో పుట్టి పెరిగినావు చచ్చిపోతే అత్తయ్య ఏడిస్తే అది సెంటిమెంటల్ ట్రాష్ అని అనేసి గబగబా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఎవరినైనా గట్టిగా తన్నారనిపించేంత కక్షగా ఉన్నది అనంతకు. ఆ కక్ష లోపల ఇమిడ్చుకోను లేక బయట పెట్టను లేక సతమతమైపోయింది. నీ రోహిణి లక్ష్మిలాగే పోయింది బావా, దాని తోడకు నందిని అని పేరు పెట్టాము. నువ్వు వచ్చాక చిన్న తువ్వాయికి అరటిపళ్ళు బిస్కెట్లు పెడదువు గాని మనకంతే ప్రాప్తం అని రాసింది. వాసు దగ్గర నుంచి బదులు వచ్చింది. రోహిణి కష్టపడితే అక్కడ వెటర్నరీ డాక్టర్ చూసి సలహా తీసుకోవాల్సింది. అన్యాయంగా దాన్ని చంపారు మీ అజ్ఞానంతో. నందిని బాగా ఉందా, పాలు కొని పోస్తున్నారా అని రాశాడు. మీ అక్కను మోహన్కి ఇస్తారని రాశావు. అదృష్టవంతుడు మోహన్, లేకపోతే వసంత లాంటి భార్యను పొందలేడు. మోహిని సంగతి రాశావు. మోహిని అందమేనితే, అయితే నా భార్య కేవలం అందగత్తె కావడం కాదు నేను కోరుకునేది. గుంటూరు లాంటి పట్టణంలో పెరిగిన హైస్కూల్ చదివే పూర్తి చేయలేదు మోహిని. నాకు కాస్త నాగరికరాలు కావాలి, అమ్మకు చెప్పు ముందుగానే అని రాశాడు. అనంతకు తల దిమ్మెక్కిపోయింది. వాసు ఉత్తరం చూసి, మోహిని ప్రేమ కూడా ఫలించదా, తనకు చదువు పుణ్యమా అని అప్పిన నిర్భరంలో మనసు నిలదొక్కుకోగలిగింది. కానీ మోహినికి సాధ్యమా, ఏమవుతుంది మోహిని కబురు విని అనుకుని వాపోయింది అనంత. వసంత లాంటి భార్య పొందటానికి మోహన్ అదృష్టవంతుడు. నాకు కాస్త మోడర్న్ టైప్ కావాలని రాశాడు వాసు. అంటే వాసుకి వసంత మీద ఇష్టం కలిగిందా ఏ అనుకుంది అనంత. ఆలోచిస్తుండగానే జానకి పిలవగా లేచి వెళ్ళింది అనంత. జానకి నవ్వుతూ, అనంత నీ స్నేహితురాలు కామేశ్వరికి కొడుకు పుట్టాడట విన్నావా అన్నది. కామేశ్వరి అక్క ఉయ్యాల పేరంటానికి బొట్టు చెప్పడానికి వచ్చింది. విచారమంతా మరిచిపోయి అనంత సంబరంగా, కాముడు బాగుందా, బిడ్డ ఎవరిలా ఉన్నాడు అని అడిగింది. కామేశ్వరి అక్క, తల్లి బిడ్డ కులాసానే, రేపు సాయంత్రం తప్పకుండా రండి అనేసి వెళ్ళిపోయింది. మర్నాడు జానకి ఇద్దరు ఆడపిల్లలను వెంట పెట్టుకుని పేరంటానికి వెళ్ళింది. కాముడు బిడ్డకు ఒక సిల్క్ బట్ట వెండి గిలకాయ ఇచ్చింది జానకి. పాట పాడమని అడిగారు అనంతను. నాకు జోలపాటలు రావండి అంది అనంత. ఎవరో తలనెరిసిన ముత్తైదువా పాట మొదలుపెట్టింది. తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి 4 వేదముల గొలుసు అమరించి. ఎన్నాళ్ళైంది పాట విని అనుకుంది జానకి. పాడుతూనే ఉన్నది ముత్తైదువా. పట్టవలె 6 10 కట్టవలె 3 కదలకుండాను ఉంచవలె 1 హృత్కమల మందు. జానకి పరవశంగా వింటోంది. లేచి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి బిడ్డను చూశారు. అనంత కొయ్యబారిపోయింది బిడ్డను చూసి. బిడ్డ పై పదవి చీలి ఉంది. కామేశ్వరి తల్లి జానకితో, ఆ వంక ఒకటి పెట్టాడు దేవుడు, 5 నెలలో తీసుకొచ్చాం. సూడిదలిచ్చి 3 నెలలో కాబోలు గ్రహణం వచ్చిందట. అప్పటికి నాకు కబురే తెలియదాయే, జాగ్రత్తగా ఉండమనడానికైనా గ్రహణంలో బయట తిరిగి ఉంటుంది. ఈ కాలపు పిల్లలకు అన్నీ చెప్పాల్సిందానాయే. అయినా మన గ్రహచారం బాగుంటే ఏ కొరత లేదంది జానకి. బెంగపడకండి అమ్మాయి, మీ అమ్మాయికి కొరత లేదు అంది జానకి. బెంగపడకండి అమ్మాయికి మీరు ధైర్యం చెప్పాలి. ఈ రోజుల్లో డాక్టర్లు ఎంతటి సాహసం చేస్తున్నారు, ఇదొక లెక్క తేలిగ్గా పెట్టేస్తారు. మీరు ధైర్యంగా ఉండాలి అన్నది.
ఇంటికొచ్చాక అనంత, అత్తయ్య ఏమిటి కాముడు వాళ్ళమ్మ గ్రహణం అన్నారు, నాకేమీ అర్థం కాలేదని అడిగింది. జానికి చిరాగ్గా, పర్వాలేదు అర్థం కాకపోతే నీకెందుకు నాటసాని నాపసాని కబుర్లు అని వెళ్ళిపోయింది. అనంత మనసు పూర్తిగా చెడిపోయింది. ఏమిటి సృష్టి, జెనెటిక్స్లో చదివాను, పార్థినో జెనిసిస్ అని, పురుష సంస్కారం లేకుండానే కొన్ని చెట్లు ఫలవంతమవుతాయట, కొన్ని కీటకాలు, అది మనుషులకు సాధ్యమైతే ఎంత బాగుండును, ఏమంటావు అక్క అని అడిగింది అనంత. వసంతకు అనంత ఆవేదన విచారం అర్థం కాలేదు. పకపకా నవ్వుతూ, ఏ ప్రపంచంలో జనాభా పెరగడం లేదని విచారమా నీ మొహం, ఇంకెవరితో మాట్లాడుకు ఇట్లా నవ్వుతారు అన్నది. అక్కకు ఎందుకు ఇటువంటి విషయం దారుణంగా అనిపించడం లేదు అని ఆశ్చర్యపడింది అనంత. ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకి. కళ్ళు మూస్తే కామేశ్వరి కొడుకు చీలిపోయిన పెదవి కనిపించేది. అనంతకు ఎప్పుడో చదివిన చైనా సామెత గుర్తుకొచ్చింది. ప్రేమ నక్షత్రం లాంటిది, దాన్నే చూస్తూ నేల మీద నడిచే మనుషులు సంసారం అనే గోతిలో పడతారు అని. ఎంత నిజం అనుకుంది, పుట్టబోయే సంతానం బాగుండాలని గ్యారంటీ ఎవరిస్తారు? కామేశ్వరి భర్త కూడా ఏ లోపాలు లేనివాళ్ళు, వాళ్ళ బిడ్డకు ఎందుకు లోపం కలిగింది ఆలోచిస్తూ ఉంది అనంత. వసంత చెల్లెలి వంక చూస్తూ, హెయిర్ లిప్ చూసే ఇంత బాధపడుతున్నావు, ఇంత అసహించుకుంటున్నావు? నేను మెడ్రాస్ మెడికల్ కాలేజీ మ్యూజియంలో చూశాను ఓ 100 రకాల వికార శిశువుల్ని, జాడీల్లోని స్పెసిమెన్స్. అవి చూస్తే నువ్వు 1 ఏడాది నిద్రపోవులాగుంది. చూసింది మర్చిపో, మన మనసు చెడగొట్టుకుని ఏం లాభం అన్నది. అనంత మనసు శాంతించలేదు. గుంటూరు నుండి జానకి పినతల్లి వచ్చింది. వసంత అనంత ఆదుర్తగా ఉన్నారు ఆమె తెచ్చే కబురు కోసం. ఆమె నెమ్మదిగా చెప్పిన సంగతి ఏమిటంటే, వాళ్ళ అమ్మాయిని వాసుకు చేసుకునే పక్షంలో రాఘవరావు కూతుర్ని వాళ్ళ అబ్బాయికి చేసుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ పెద్దమ్మాయి వద్దట, జానకి పెంచింది కనుక చిన్నమ్మాయినైతే ఒప్పుకుంటారట. ఆ మాట విన్న అనంతకు ఒకసారి ఒళ్ళు జల్లుమంది. అంటే మోహన్కి ఇష్టమేనానేనంటే హాయ్ హాయ్ అనుకుంది. కానీ వెంటనే వినవచ్చిన నారాయణరావు మాట విని ఆమె ఉత్సాహమంతా నీళ్లు కారిపోయింది. రాఘవరావు నిట్టూరుస్తూ, వసంతను రాజు కూతురులాగా పెంచాను, పెళ్లి చేయబోతే ఒకటి కలిసి రావడం లేదు, కానీ అనంతకైనా పెళ్లి చేయాలి కదా, దానికి అవస్థ పట్టమెందుకు, పోని దాన్నే ఇద్దాం, ఒకరైనా స్థిరం చేసుకుందాం, అయితే వాసు వాళ్ళ అమ్మాయిని చేసుకుంటావడా మరి అన్నాడు రాఘవరావు ఆశ కూడా తీసుకుంటూ. అప్పటి వరకు మెదలకుండా ఉన్న నారాయణరావు సహనాన్ని కోల్పోయి, నాన్సెన్స్, నాకు ఈ మాండ్రికాలు గిట్టవు, శాస్త్రరీత్యానే కాక చట్టరీత్యా కూడా సమ్మతం కాని పెళ్ళిళ్ళు, నేను ఆమోదించలేను. వాసుకి జానకి కావాలనుకుంటే నా ప్రమేయం ఏమీ లేదు, అది వాళ్ళిష్టం. మీరు వసంత కోసం మోహన్ను మాట్లాడతానంటే సరే అన్నాను, కానీ అనంతరం మోహన్కి ఇవ్వడం మాత్రం కుదరదు. అనంత మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, షేక్స్పియర్ స్పెల్లింగ్ తెలియని మోహన్ని నేను బ్రతికుండగా అనంతకు పెళ్లి చేయను అన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. ఫ్రెడ్జీని పెళ్లాడతానని ఎలిజా అంటే హికిన్స్ పడ్డ బాధ నారాయణరావుకి అప్పుడు అర్థమైంది. నేను బ్రతికుండగా కాదు అన్న నారాయణరావు మాటలే అనంత చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపించాయి. కళ్ళు మూసుకుంటే అనంత ఆలోచనలు పెళ్లి మీదకి పోయాయి. వెంటనే కామేశ్వరి బిడ్డ గుర్తుకొచ్చాడు. భయంతో 2 చేతులు జోడించి, భగవంతుడా నన్ను ఇట్లాగే ఏ కష్టమూ తెలియకుండా బ్రతకనియ్యి, ఇంకేమీ అడగను నిన్ను అని వేడుకుంది. అక్క సంగతి ఏమైనా సరే నా మనసుకు మాత్రం పెళ్లి సంసారం సరిపడేలాగా లేవు. రాత్రిళ్ళు పగళ్ళు వెన్నంటి తిరిగే భయంతో నాకు శాంతి ఉండదు. ఇంకో మనిషి శాంతి సౌఖ్యాలను నేను పోగొట్టకూడదు అనుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులు సంబంధాలు గొడవలు రాకుండా గడిచిపోయాయి. అనంత ప్రేమ సంగతి మరిచిపోయి చదువుకోవడం మొదలుపెట్టింది. ఒకనాటి సాయంత్రం ఎవరో నూజేళ్ల నుంచి బందరు పని మీదగా వచ్చే మనిషితో రాఘవరావు తన కొట్లో బాగుంటం లేదని వసంతను పంపమని కబురు చేశాడు నారాయణరావుకు. వెంటనే ప్రయాణమైంది వసంత. మీరు వెళ్తారా లేక నేను పంపించరానా వసంతను అన్నది జానకి భర్తతో. మెడ్రాస్కే ఒంటరిగా వెళ్తాను కదా అత్తయ్య, బందరు నుంచి న్యూజిలాండ్కు నాకు తోడేమిటి అని ఒంటరిగానే బయలుదేరింది వసంత. వెళ్ళిన 3వ రోజునే నాన్నకేమీ బాగాలేదు, అందరినీ రమ్మని కబురు చేసింది. నారాయణరావు గాబరా పడిపోయాడు. జానకి పదండి త్వరగా ఏవో 2 గుడ్డలు సత్తు అన్నాడు. జానకి గబగబా సూట్కేసులో 3కి బట్టలు పెట్టి సత్తింది. గదులు తాళం వేసుకుని ఇల్లు వంట మనిషికి అప్పగి చెప్పి కారులో వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక చప్పునేదో స్ఫురించగా కారు వెనక్కి తిప్పించాడు నారాయణరావు. ఫ్యామిలీ డాక్టర్ శేషాచలం గారింటికి వెళ్ళి ఆయన ఉన్న పడంగా కారులో ఎక్కించుకుని వెళ్ళారు. స్నేహితులు ఒకరినొకరు చూసుకోగానే ఇద్దరు కళ్ళల్లోనూ నీళ్లు నిండాయి. డాక్టర్లు పరిశీలించి నారాయణరావును పిలిచి, ఇంక 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండరాయన, జబ్బు తెలియకుండా జీర్ణించుకుపోయింది, బంధువులకు కబురు పెట్టండి,
ఒక మంచి లక్షణం ఏమిటంటే ఈ జబ్బులో చివరి వరకు మాట చూపు ఉంటాయి అన్నారు. నారాయణరావు పెగుల్చుకుంటూ ఏం చెప్పంటారు అని అడిగాడు. అది దేనికిలండి, ఇప్పుడు చేయగలిగినంతా చేస్తాం కానీ లాభం ఉండదు అన్నారు. డాక్టర్లు తిరిగి వెళ్ళిపోయారు. నారాయణరావు కూలబడిపోయి చేత్తో ముఖం కప్పుకున్నాడు. తలుపు అవతల నుండి అంతా విన్న జానికి భర్త చేతులు పట్టుకుని ధైర్యం తెచ్చుకోండి, ఆడపిల్లలు బెంబేలు పడిపోతారు అన్నది గద్గదంగా. నారాయణరావు అని పిలిచారు రాఘవరావు. నారాయణరావు వెళ్ళి స్నేహితుడి పక్క మీద కూర్చుని అతని చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏమిటి పిలిచావన్నాడు. నారాయణ, నాకెందుకో అనిపిస్తోంది నా ప్రయాణం దగ్గర పడిందని. జీవితంలో కష్టాలు వచ్చింది నాకు, కానీ వాటి బరువు మోసింది నువ్వు. ఇన్నాళ్ళు బ్రతికి ఏ పని పూర్తిగా చేయలేక మళ్ళీ బరువంతా నీ మీదే వేసి చచ్చిపోవాలంటే కష్టంగా ఉంది నాకు అన్నాడు. నారాయణరావు స్నేహితుడికి పర్వాలేదు, బ్రతుకుతావు అని ధైర్యం చెప్పలేదు. నా మీద నమ్మకం ఉన్నది కదరా, నువ్వు శాంతిగా ఉండు, ఏం చేయాలో చెప్పు అన్నాడు పొడిగా. నువ్వు అనుకున్నంత మంచివాడిని కాదు నారాయణ అని తల కింద పెట్టుకున్న ఒక పెద్ద కవరు తీసి నారాయణరావుకి ఇచ్చాడు. దాంట్లో నా చరిత్ర, నా ఆశలు, నాకు తీరవలసిన కోరికలు అన్నీ ఉన్నాయి. నేను పోయాక దినవారాలు అయిన తర్వాత ఈ కవరు విప్పి చూడు అన్నీ. అంతవరకు చూడకు, నన్ను క్షమించగలిగితే క్షమించు అన్నాడు రాఘవరావు. అతని గొంతు వణికింది. కన్నీరు చెవుల మీదుగా కారి దిందు తడుస్తోంది. రాఘవరావు స్నేహితుడి చేతులు బలంగా నొక్కుతూ అనంతతో పాటు వసంతకు కూడా నువ్వే దిక్కు, నిర్భాగ్యుణ్ణి, దాన్ని పెళ్లి చేయాలని ఎంత ప్రాకులాడాను. ఒక్క మంచి పని చేసే యోగం నాకు లేకపోయింది, ఏ పని పూర్తి కాకుండానే పోతున్నాను నేను అన్నాడు. ఎవరో తలుపు తట్టినట్లయింది. నారాయణరావు చేతిలో కవరును పక్క కింద దాచి స్నేహితుడి ముఖం కళ్ళు తన ఉత్తరేయంతో తుడిచి తలుపు తీశాడు. వసంత నిలుచుని ఉంది గుమ్మంలో. ఎవరో రాజమండ్రి నుంచి ఒక ఆమె కొడుకుతో వచ్చారు, నాన్నను అర్జెంటుగా చూడాలంటున్నారు అన్నది వసంత. తీసుకురా లోపలికి అన్నాడు నారాయణరావు. ఎవరో అప్పు తీర్చడానికి వచ్చిన వాళ్ళో, కావలసి వచ్చిన వాళ్ళో అయి ఉంటారు అనుకున్నాడు నారాయణరావు. వచ్చిన ఆవిడకు 40 ఏళ్ళుంటాయి. తెల్లగా, లావుగా, పొడుగ్గా ఉంది. ముఖాన నిలువుగా పొడిచిన బొచ్చబొట్టు, చేతుల మీదుగా పచ్చ పొడిచిన ముగ్గులు, మెడలో బిగుతుగా కంటే, దానికి ఒక జిగిని, 2 పేటల కాసికాయగుళ్ళు ఉన్నాయి. చేతుల నిండా గాజుగాజులు, ఆకుపచ్చ రంగు కుంటూరు నేత చీర, బిగుతైన తెల్లరవిక, బరువైన మెడమీద పడే జుట్టుముడి. ఆమెను చూసి ఈ జిల్లా మనిషిలాగా లేదు అనుకున్నాడు నారాయణరావు. ఆమె లోపలికి రాగానే ఏదీ పట్టించుకోనట్లు పక్క దగ్గరకు వెళ్ళి రాఘవరావు 2 కాళ్ళ మీద చేతులు వేసి అతని పాదాలకు నుదురు కొట్టుకుంటూ ఏడ్చింది. రాఘవరావు ముఖం పాలిపోయింది. స్నేహితుడి వంక, కూతురి వంక చూశాడు. అతని కళ్ళల్లోని భీతి నారాయణరావుకి అర్థం కాలేదు. ఏమీ తోచక పద వసంత అని వసంతతో పాటు బయటకు వెళ్ళి తలుపు దగ్గరగా మూశాడు. ధైర్యం తెచ్చుకుని ఆమె ఒక్కసారి రాఘవరావు చేతులు పట్టుకుని, మీ ఉత్తరం చూసి మనసు ఆగలేక వచ్చాను, మీరు రావద్దని రాసినా వచ్చాను, నన్ను క్షమించాను అనండి అన్నది. గంగా, వచ్చావు, మంచిదైంది. నిన్ను రావద్దని రాశానే కానీ నిన్ను చూడకుండానే చచ్చిపోతున్నానని 2 రోజుల నుండి బెంగగా ఉంది. హరి వచ్చాడా, ఇటు పిలువవాణ్ణి అన్నాడు. హరికృష్ణ దగ్గరగా వచ్చి నాన్నా అన్నాడు. రాఘవరావు బెదిరిపోయి గంగ వైపు చూశాడు. గంగమ్మ భయపడకండి, వాడికి అన్నీ తెలుసు. ఏమీ దాచకుండా చెప్పాను. మీ వాళ్ళెవరూ ఇక్కడ లేరనే ధైర్యంతోనే పిలిచాడు. వాడిక్కడ ఎవరితోనూ చెప్పడులేండి మీ కొడుకునని అన్నది బాధగా. రాఘవరావు హరి చేయి పట్టుకుని, నన్ను క్షమించురా బాబు, నీకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఆడపిల్లలు, వాళ్ళు అన్యాయం అయిపోతారనే భయంతో నిన్ను ప్రపంచానికి తెలియకుండా దాచాను. నీ చేత్తో నిప్పు పెట్టించుకునే అర్హత లేకుండా చేసుకున్నాను. నేను చేసినది తప్పే అయితే దేవుడు మాత్రం ఇంతకన్నా పెద్ద శిక్ష ఏమి విధించగలడు నాకు అన్నాడు హరికృష్ణ. హక్కు లేకుండా పుట్టినవాణ్ణి, హక్కులు కొరడానికి రాలేదు నేను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. 16 ఏళ్ల పసివాడి కంఠంలో వయసుకు మించిన బాధ వికృతంగా ధ్వనించింది. గంగమ్మ, తనను తాను సంభాళించుకుని క్షమించండి, నేనిక్కడ ఉండలేను. మీరు ఏమైపోతున్నా నాకు పట్టనట్లుగా ఉండలేను. నేను బలహీనమైన క్షణాన దుఃఖం పట్టలేక ఇన్నాళ్ళు కాపాడిన రహస్యం బయట పెట్టేస్తానేమో అని భయంగా అవుతుంది నాకు. ఎన్నోసార్లు నాకు అన్యాయం చేశాననే బాధ మీరు పడుతూ ఉండడం చూశాను. ఇవాళ మీ అంచె కడియల్లో నేను వచ్చింది నాకు మీరు ఎట్టి అన్యాయం చేయలేదని చెప్పటానికే. నా నిస్సహాయ పరిస్థితిలో ఈ సంఘంలో మీరు కాక ఇంకో మగవాడైతేనా జీవితాన్ని నరకం చేసి ఉండేవాడు. మీరు దేవుళ్ళు నాకు, నేను వెళతాను. హరి మీ అంత గొప్ప మనసు కలవాడుగా కావాలని కోరుకుంటాను అని గంగ రాఘవరావు పాదాలు కడసారి స్పృశించి కొడుకుతో వెళ్ళిపోయింది.
నారాయణరావు లోపలికి వచ్చాడు. స్నేహితుడి ప్రక్క కింద ఉన్న కవరు తీసుకువెళ్ళి తన పెట్టెలో పెట్టి తాళం వేసి వచ్చాడు. రాఘవరావు ముఖం బాగా పాలిపోయింది, కళ్ళు కళతప్పాయి. నారాయణరావు అందరినీ పిలిచాడు. వసంత, అనంత తండ్రికి చెరివైపు నిలిచారు. జానకి వచ్చి వసంత పక్కన నిలబడింది. నారాయణరావు అనంత పక్కన నిల్చున్నాడు. రాఘవరావు జానకిని చూసి, అమ్మీ అమ్మ వసంత జాగ్రత్త అన్నాడు. నారాయణరావు చెయ్యిని తన చేతిలోకి తీసుకుని, లక్ష్మి, నారాయణ, హరి, కృష్ణ అన్నాడు. నిర్జీవమైన చేతిని నెమ్మదిగా వదిలాడు నారాయణరావు. వసంత తండ్రిపైన పడి రోదించింది. రాఘవరావు దాయాదులెవరో కర్మ చేశారు. పోయిన భార్యను స్నేహితుణ్ణి తలుచుకునే దేవుణ్ణి తలుచుకున్నాడు పోయే ముందు. అంత ప్రాణం ఆ స్నేహితుడంటే అన్నారు ఊళ్ళో వాళ్ళు. రాఘవరావు ఏ దేవుడి పేరు తలపలేదని వాళ్ళకి తెలియదు. 2 వారాలయ్యాక వసంతను వెంట పెట్టుకుని అందరూ బందరు వచ్చారు. జానకి కారులో కూర్చుని వస్తూ, భగవంతుడా, బాధ్యతలు నా తలపైను మోపావు, వాటిని సరిగా నిర్వర్తించే శక్తి కూడా నాకు ఇవ్వు అని ప్రార్థించింది. ఏ మార్పు లేకుండా గడిచాయి కొన్నాళ్ళు. ఆ మధ్యాహ్నం జానకి ఏదో చదువుకుంటున్నదల్లా రిక్షా గంట చప్పుడు విని బయటకు వచ్చింది. నటేశయ్యర్ ఆయన భార్య దిగుతూ ఉండడం చూసి, అనంత మీ మామయ్యని పిలు అంది. వచ్చిన ఆవిడ జానకి బొట్టు పెట్టి, వచ్చే శుక్రవారందా బాలుకి పెళ్ళి, కుంభకోణంలో పిల్ల ఇంట్లో చేస్తురు, ఆదివారం తిరిగి వస్తాం. ఆదివారం సాయంత్రం మీరు వచ్చి పెళ్లి కూతుర్ని చూసిపోవాలా, పాడ కచ్చేరి ఉంది, వేళ ఉండగానే రండి అన్నది. తప్పకుండా వస్తాము పిల్ల, మీరు సొంతంలోనే నటగదా, బాగుందా, ఏం చదివింది అని అడిగింది జానకి. మా అన్న పెండ్లానికి స్వయందా సంప్రదాయమైన కుటుంబం, అందం తినేదా త్రాగేదా, పాట బాగా తెలుసు, ఇంట్లో పనులన్నీ వచ్చు, దానికి మించిది ఏం కావాలయ్యే అంది నటేశయ్యర్ భార్య కమలాంబల్. జానకి అవునులేండి అది నిజమే అన్నది. వాళ్ళు వెళ్ళాక, అయితే వాళ్ళని అడిగితే ఏం తప్పు అని అడగలేదు. ఇది ఆషాఢమాసం కదా, ఆషాఢం శూన్యమాసం కదా, ఇప్పుడు పెళ్ళెట్లా చేస్తారండి అన్నది భర్తతో. మనకు ఆషాఢం శూన్యమాసం, వాళ్ళకి పెరటాసి శూన్యమాసం. వచ్చిన చిక్కల్లా వాళ్ళది పౌర్ణమానం, మనది చాంద్రమానం, వాళ్ళది సౌరమానం, మనది చాంద్రమానం అన్నాడు నారాయణరావు. ఏమిటో అరవ గొడవ అంది జానకి. మన గొడవ వాళ్ళకి తెలుగు గొడవ అన్నారు నారాయణరావు. ఆదివారం వచ్చేటప్పటికి నారాయణరావు అనంతరు వెంట పెట్టుకుని వెళ్ళి బాలకృష్ణన్కు బహుమతి ఇవ్వడానికి పుస్తకాలు కొన్నాడు. సైలెన్స్ అనే రష్యన్ నవల, జాఫ్రే ఆషో రాసిన ది ల్యాండ్ అండ్ ద బుక్, ఆండ్రూ షాన్ఫీల్డ్ రాసిన ది అటాక్ అండ్ వరల్డ్ పావర్టీ కొని తెచ్చారు. వసంత వాటికి పచ్చకాయతం చుట్టి రిబ్బన్ ముడివేసి అనంతకి ఇచ్చింది. జానకి పెళ్లి కూతురు ఒక వెంకటగిరి చీర పెట్టెలోంచి తీసింది పెళ్లి కూతురికి. నారాయణరావు ఆరవ వాళ్లకు నూలు చీరలు నచ్చవు అన్నాడు. జానకి చీర పెట్టెలో పడేసి వెండి గంధపు గిన్నె తీసుకుని బయలుదేరింది. పాట కచ్చేరి ఎవరిదని అడిగారు. పెళ్ళింటికి వెళ్ళాక పాడే అమ్మాయే పెళ్లి కూతురని చెప్పారెవరో. బాలకృష్ణన్ వేలం పట్టుపంచే శాలం పట్టుపచ్చ కట్టుకున్నాడు. స్నేహితులను రిసీవర్ చేసుకుంటున్నాడు. పెళ్లి కూతురు పేరు మీనాక్షి. చామన ఛాయ రంగు, కాస్త ఒళ్ళు ఎత్తు, కాస్త పళ్ళు ఎత్తు, రవ్వల కమ్ములు ముక్కు పొడక మెరిసిపోతున్నాయి. బిగుతుగా అల్లిన జడ మీద గుండ్రంగా పళ్ళెంలాగా పేర్చిన పూలు, నెత్తి మీద రాగిడి, జడ మధ్య రాళ్ళబిల్ల, చివరిన జడకుప్పెలు, మెల్లో కాసుమాల, మరి 2-3 గొలుసులు, జానడు వెడల్పు అంచుగల బరువైన కంచిపట్టు చీర. ఆ అమ్మాయిని చూస్తూనే ఉండిపోయింది అనంత. గొంతు శ్రావ్యంగా లేదు కానీ పాట శాస్త్రోక్తంగా ఉంది. పాట కచ్చేరి అయ్యేదాకా ఉండలేక, ఇది మీ కోడలకు ఇవ్వండి అని గంధం గిన్నె కమలాంబాల్ చేతికిచ్చింది జానకి. ఆవిడ జానకి పసుపు కొమ్ములు, కొబ్బరికాయ పెట్టి తాంబూలమిచ్చింది. నారాయణరావు బాలకృష్ణన్కు పుస్తకాలు ఇస్తూ, చదివే అలవాటు జీవితంలో ఎప్పుడూ నిలుపుకో, అది ఒక వరం లాంటిది అన్నాడు. పుస్తకాలు తీసుకుంటూ, అన్నింటికన్నా పెద్ద వరం మీ అభిమానం నాకు అన్నాడు బాలు. తిరిగి వచ్చాక వసంత చెల్లెల్ని, పెళ్లి కూతురు ఎట్లా ఉందని అడిగింది. నాకు నచ్చలేదు బాబు అనేసింది అనంత. అంతటితో ఆ ప్రసక్తి ఆగిపోయింది. 5 నెలలు తిరగకుండానే ఒక రోజున బాలకృష్ణన్ భార్య నూతిలో దూకిందని, నిచ్చెలు వేసుకుని బయటికి తీశారని విని అందరూ నిర్ఘాంతపోయారు. కబురు తీసుకువచ్చిన పని మనిషి ఒట్టి మనిషి కూడా కాదండి, 3వ నెల ఆట అన్నది. జానకి మనసంతా వికలమైపోయింది. ఆ తర్వాత 2 రోజులకు అనంతరం చూసి కాలేజీలో అమ్మాయిలు గుసగుసలాడటం, సన్నగా నవ్వుకోవడం చూసి పిచ్చెక్కినట్లయింది. అనంతకు ధైర్యం చేసి ఇద్దరినీ అడిగింది. మాకేం తెలుసు, అందరూ అనుకుంటున్నారు అన్నారు వాళ్ళు. మీకు తెలియదని నాకు తెలుసు, కానీ అందరూ అనుకునేది మీకు తెలుసు, అది నాకు తెలియదు, చెప్పండి కాస్త అంది అనంత మొండిగా వ్యంగ్యంగా. బాలకృష్ణన్ భార్యకు జబ్బుగా ఉందట,
వెళ్ళి చూసిన వాళ్ళందరినీ మీకు అనంతలక్ష్మి తెలుసునా, ఎవరా అమ్మాయి అని అడుగుతున్నదట అని చెప్పారు అనంత క్లాస్మేట్స్. అనంత నివ్వెరపోయింది. దాంట్లో నిజం తేలాలనిపించింది. అది నిజమైతే కారణం తెలుసుకోవాలనిపించింది. ఆ రోజు జానకితో అంది, బాలు భార్యకు జబ్బుగా ఉందట అత్తయ్య, వెళ్ళి చూసొద్దామా అని. ఏమి చెప్పు, నూతిలో పడిందని విని చూడటానికి వెళ్తే వేళాకోళానికి వచ్చామనుకుంటున్నారు, మనమేమి వెళ్ళక్కర్లే అన్నది జానకి. కాదని పట్టుపట్టింది అనంత. జానకి విసుగెత్తి సరే పదా అంది. కారు మళ్ళీ రిపేర్కి వెళ్ళింది. రిక్షాలో వెళ్ళారు. బాలకృష్ణ అత్త మామ వచ్చారు. ఇల్లంతా కంగారుగా ఉంది. బాలకృష్ణనత్త ఎవరో కులం గోత్రం లేని పిల్లను ప్రేమించాడట, ఉత్తరాలు రాశాడట. నా పిల్ల గొంతెందుకు కోయాలి, ఊరేగక పోదాంతోనే ఊరేగక పో దాంతోనే అంటూ అరుస్తోంది. జానకి తగని చిరాకు వేసింది. వద్దంటే విన్నావా, ఎందుకొచ్చిన తత్తనం ఇది అన్నది అనంతతో. అనంత పట్టుదల ఎక్కువైంది. మీనాక్షి పడుకున్న గదిలోకి వెళ్ళింది. వాడిని చూసిన మీనాక్షి, మీకు అనంతలక్ష్మి, మా వారి స్నేహితురాలు తెలుసునా అని అడిగింది. జానకి నిర్ఘాంతపోయింది. అనంత దృఢంగా, ఆ తెలుసు, మా కాలేజీలో ఆ పేరుతో ఇద్దరం ఉన్నాం, నా పేరు కూడా అనంతలక్ష్మి, ఏ ఎందుకు అన్నది. మీనాక్షి అనుమానంగా చూస్తూ, మీరేనా మా వారి స్నేహితురాలు, మీకేనా ఉత్తరం రాసింది అని అడిగింది. అనంత మరింత దృఢంగా, కాదు, బాలకృష్ణన్ నాకెప్పుడూ ఉత్తరం రాయలేదు, ఇంకో అనంతకి రాశాడేమో తెలియదు, తెలుసుకోవడానికి ఇప్పుడు వీలు లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి 6 నెలల క్రిందటే టైఫాయిడ్ వచ్చి చచ్చిపోయింది అన్నది. నిజంగానా అన్నది మీనాక్షి. అనంత పకపకా నవ్వి, ఏమిటండి అసలు కథ, నాకేం పట్టింది అబద్ధం చెప్పడానికే అంది. మీనాక్షి కళ్ళల్లో ఓ తృప్తి, ఒక కాంతిరేఖ మెరిసింది. పదత్తయ్య వెళ్దామంటూ బయటకు వచ్చింది అనంత. జానకి ఒళ్ళంతా దహించుకుపోతోంది. అనంత గొంతు పిసికేయాలనంత కోపంగా ఉంది ఆమెకు. వాకిట్లోకి రాగానే బాలకృష్ణన్ ఎదురయ్యాడు. హాస్పిటల్ నుంచి కాబోలు మందు సీసా ఉంది అతడి చేతిలో. అనంతరు జానకిని చూసి బిత్తరపోయాడు. తడబడుతూ మీరా అని మాత్రం అనగలిగాడు. జానకి అతనితో మాట్లాడలేదు. అనంత అతని వంక అసహ్యంగా చూస్తూ, అవును నేనే, ఏ అంత బెదిరిపోతున్నారు, మీ బ్రతుకు బూడిద చేసుకోవడానికి, మీ సుఖానికి నీళ్లు వదులుకోవడానికి మీకు హక్కు ఉండొచ్చు, కానీ పరాయి వాళ్ల పరువు మర్యాదలు మంటగలపడానికి మీకేం హక్కు లేదని గుర్తుంచుకోండి. అందరికీ ఏనుగు చర్మం ఎనుపోతు చర్మం ఉండదు అంది. బాలకృష్ణ నోట మాట రాక కట్టెలాగా నిలుచునిపోయాడు. అనంత జానకి రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చే వరకు రిక్షాలో జానకి అనంతతో పలకనే లేదు. అనంతకు అందరి మీద అపరిమితమైన కోపంగా ఉంది. ఇంటికి వెళ్ళగానే జానకి భర్త గదిలోకి వెళ్ళింది. నారాయణరావు ఏదో రిసల్ పుస్తకం చదువుకుంటున్నాడు. నేను నెత్తిన నోరు పెట్టుకుని చెప్పాను, దాన్ని మగపిల్లల కాలేజీలో చేర్పించొద్దని మీరు విన్నారు కాదు, నా మాట అంటే మీకు లెక్కలేదు, ఎప్పుడూ లెక్కలేదు మీకు అంది జానకి. నారాయణరావు పుస్తకం మోయకుండానే, కూర్చో జానకి, కూర్చుని స్థిమితంగా మాట్లాడు అన్నాడు భార్యతో. జానకి, బాలు అంటే ప్రాణం మీకు, వాడు మన పరువు తీశాడు ఇప్పుడు అంది. చొరక తగినట్లుంది నారాయణరావుకి. సరిగ్గా చెప్పు, ఏం చేశాడు బాలు అని అడిగాడు. అనంతకి ఉత్తరాలు రాసేవాడట, మనకు తెలియదు, వాడి భార్యకు తెలిసిందట. ఆ పిల్ల పిచ్చెత్తినట్లుగా మంచం మీద పడి చూడవచ్చేవాడందరితో అనంత దాని మొగుడు ఉత్తరాలు రాసుకుంటున్నారని చెప్తోంది అంటూ మొదలుపెట్టి బాలకృష్ణ ఇంట్లో జరిగినదంతా విశదీకరించింది. నారాయణరావు కోపం అవధులు దాటింది. బాలకృష్ణ అటువంటి వాడా, ఎంత మోసపోయాను అన్నాడు. అనంత అని పిలిచాడు. అది పిలుపు కాదు, అరుపు. అనంత నారాయణరావును చూసి వణికిపోయింది. ఏం రాశాడా రాస్కెల్, నువ్వెందుకు చెప్పలేదు నాకన్నాడు. అనంత గబగబా తన గదిలోకి వెళ్ళి ఏదో పుస్తకంలో చింపకుండా ఉండిపోయిన ఉత్తరం తెచ్చి నారాయణరావుకి ఇస్తూ, ఇది ఒక్కటే నాకు బాలకృష్ణన్ రాసిన ఉత్తరం అన్నది. నారాయణరావు అది చదివి, నువ్వు బదులు రాశావా, ఎక్కడికి వెళ్ళి కలుసుకున్నావు అని అడిగాడు. అవును బదులు రాశాను, నేనెక్కడికి రాను, మా మామ ఇంట్లో లేరు కనుక ఇంటికే వచ్చి మాట్లాడమని రాశాను అన్నది పళ్ళు బిగబట్టి. వచ్చి ఏం మాట్లాడాడు అన్నాడు నారాయణరావు. అనంత కోపాన్నంతా అణుచుకుని, ఎల్లుండి మా అమ్మ పెళ్లి కూతురు చూడటానికి వెళ్తున్నారని చెప్పాడు, నువ్వేం చేశావు, ఏడ్చావా అన్నాడు నారాయణరావు అనుమానంగా. అనంత కక్షగా చూస్తూ, నేను నవ్వాను, మనసారా నవ్వి పరిగెత్తికెళ్ళి అత్తయ్యకి చెప్పి బాలకృష్ణకు సంబంధం మిఠాయి పెట్టించాను, గుర్తుందా అత్తయ్య అన్నది జానకి. అయోమయంగా ఉంది. అవును గుర్తుంది, మీరు లేని ఆ రోజు అనంత వచ్చి నాకు చెప్పింది బాబు పెళ్ళని, మంచి కబురు చెప్పావు, మిఠాయి తిని వెళ్ళమన్నాను బాలుని అంది. నారాయణరావుకి తలా తోక తెలియడం లేదు. ఉత్తరం ఒకటే రాసి ఉంటే వాడి భార్యకి పిచ్చెత్తి అన్నాడు, పిచ్చెత్తిందా అన్నాడు అనంత వంక చూస్తూ. అనంతకి ఓర్పు పూర్తిగా పోయింది. మీ ఎదుటి నిలుచుని సంజాయిషి చెప్పుకోవలసిన నేరం నేనేమీ చెయ్యలేదు,
మీ సందేహాలు తీర్చాలని, అపోహలు పోగొట్టాలని ఏమీ తహతహలాటం లేదు. మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి. ఇంకా తరచి తరచి నన్ను అడిగినా మీకేమీ సమాధానం దొరకదు అని తన గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకుంది. నారాయణరావు తలపట్టుకుని కూర్చుండిపోయాడు. ఆ రాత్రి అతనికి భోజనం సహించలేదు, నిద్ర రాలేదు. జానకి ఆకలి లేదని పాలు తాగి పడుకుంది. వసంత వచ్చి చెల్లెల్ని భోజనానికి పిలిచింది. అనంత లేచి వచ్చింది. పళ్ళ మీద రెండు పళ్ళాలు మాత్రం ఉండటం చూసి, అదేమిటి అత్తయ్య మామయ్య భోజనం చేయరా అంది. అనంత, మామయ్య భోంచేశారు, అత్తయ్యకి ఆకలి లేదట, పాలు తాగి పడుకున్నారు అంది వసంత. నారాయణరావుకి ఒంటరిగా కూర్చుని భోంచేసి అలవాటు లేదు. అనంతకు ఒళ్ళంతా మంట పెట్టినట్లయింది. అంతా అసహ్యమా? నేనంటే ఉండని, వాళ్ళకే కష్టం, నాదేం పోయింది అనుకుంది. ఆ మాటలో మరి కాస్త ఎక్కువ భోంచేసింది. నిద్ర అయితే పట్టలేదు. మర్నాడు కాలేజీ ప్యూన్ ఎవరో కవర్ తెచ్చి నారాయణరావుకి ఇస్తూ, బాలకృష్ణన్ గారు పంపించారు అన్నాడు. నారాయణరావు గబగబా తన గదిలోకి వెళ్ళాడు. జానకి భర్త వెనకే వెళ్ళి తలుపు వేసింది. కవరు నుండి ఉత్తరం చదివాడు నారాయణరావు. కవర్ చింపి, నారాయణరావు గారికి నమస్కారాలు. మీరు నాపై ఎంత మండిపడుతూ ఉంటారో నేను ఊహించుకోగలను. అందుకే మిమ్మల్ని కలుసుకోవడానికి సాహసించలేకపోయాను. మీ ఇంట్లో అందరూ నన్ను అభిమానించారు. నా తెలివి తక్కువ వల్ల అనంతలక్ష్మి పైన వల్లమారిన అభిమానాన్ని పెంచుకున్నాను. అది ఎటువంటి అభిమానమో నాకు పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నారని తెలిసినప్పుడు నాకు తెలిసింది. అనంతలక్ష్మికి నాపై ఎటువంటి ఆపేక్ష ఉన్నది నాకు తెలియలేదు. ఎక్కడైనా కలుసుకుని మాట్లాడుకుందామని ఆమెకు జాబు రాశాను. ఇంటికే రమ్మని బదులు రాశారు. వచ్చి అనంతలక్ష్మిని చూసి నా పెళ్లి కబురు చెప్పి, నేనెంత బాధపడుతున్నానో, నాకేం కావాలని ఎంత కోరికగా ఉన్నదో చెబుదామనుకున్నాను. ఆ అమాయకురాలు సంతోషంలో నాకంత వ్యవధి ఇవ్వలేదు. నాకు అర్థమైంది ఆమెకు నేనేమి కారని. కృంగిపోయి మాత్రం నేనేమి చేయగలను? ఆ పరిస్థితిలో ఎవరు మాత్రం నన్ను ఉద్ధరిస్తారు? నా హృదయం బరివెక్కిపోయింది. ఆ బరువు దించుకోవడానికి ఒకే మార్గం కనిపించింది. నా బాధ భాషగా మార్చి కాగితంపై రాశాను. ఆ ఉత్తరాన్ని అనంతలక్ష్మికి పంపి నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిపించింది. కానీ తెలిసి తెలిసి ఆమెను ఇబ్బంది పెట్టడం, సెంటిమెంటల్గా బాధపడడం పాపం అనుకున్నాను. అడ్రస్సు రాయని ఆ కవరు సీలు వేసి నా పెట్టెలో బట్టలు అడుగును పెట్టాను. దేవుడిచ్చిన నా భార్యకు జలసీ జాస్తి. నేను లేనప్పుడు నా పెట్టు సర్దుతూ కవరు చూసి అది చించి ఉత్తరం చదివింది. నాటి రాత్రి నన్ను ప్రశ్నలతో వేధించింది, ఏడ్చింది. ఆ అమ్మాయిని మీరు ప్రేమించారా లేదా, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి అని అడిగింది. ప్రేమించలేదని చెప్పలేకపోయాను. నేను కాక వేరే ప్రపంచమే లేని పవిత్ర పతివ్రత అయిన నా భార్య మర్నాడు నూతిలో పడింది. తర్వాత కథ మీకు తెలిసినదే. నిన్న అనంతలక్ష్మి మా ఇంటికి వచ్చి నా భార్యకు మళ్ళీ జీవం పోశారు. నాకు వారు వెళ్ళగానే నా భార్య నన్ను పిలిచి, అయితే నిజం చెప్పండి, మీ ఉత్తరాలు రాసే వారే అమ్మాయి చచ్చిపోయిందా బ్రతికలేదా అని అడిగింది. చచ్చిపోయిందని చెప్పడానికి నోట మాట రాలేదు. నాకు బ్రతికలేదు అని చెప్పాను. ఉత్తరంలో నేను చిత్రించింది నేను ప్రేమించిన మనిషి మాత్రమే కాదు, నన్ను ప్రేమించాలనుకుని ఆశించిన మనిషిని, ఆమె నా ఊహాసుందరి మాత్రమే. అందుకే బ్రతికలేదు అని చెప్పగలిగాను. మీకు నాకు ముందెందుకు చెప్పలేదు? నేనెంత బాధపడ్డాను, మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను అన్నది నా భార్య. ఆమె నేను ప్రేమించానా అని అడిగావు, కానీ ఆమె బ్రతికి ఉన్నదా అని నువ్వు అడగలేదుగా. ఆమె బ్రతికే ఉంటే ఆ ఉత్తరం ఆమె దగ్గరే ఉండేది కదా, నా పెట్టెలో ఎందుకుంటుంది అన్నాను పిచ్చిదాన్ని. నన్ను క్షమించరు అంది. నా భార్యను నేను కాకపోతే ఇంకెవరు క్షమిస్తాను, అందుకని క్షమించాను. ఇవాళ కాలేజీలో నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. మా అత్త మామగారు నాకు కుంభకోణంలోనో తంజావూరులోనో కాలేజీలోనో బ్యాంకులోనో సిఫార్సు చేసి ఉద్యోగం ఇప్పించగలరట కనుక నవ్వుతూనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఎల్లుండి రోజు బాగుందన్నారు, తట్టాపుట్ట సర్దుతున్నారు. స్వయంగా మీ దగ్గరికి వచ్చి సెలవు తీసుకునే యోగ్యత నా చేతులారా పోగొట్టుకున్నాను. మీరిచ్చిన పుస్తకాలు, ఆ ఇవ్వటంలోని మీ ఆపేక్ష మిమ్మల్ని ఎప్పటికీ మరవనివ్వవు. జానకమ్మగారికి నా నమస్కారాలు. భవతీయుడు బాలకృష్ణన్. ఉత్తరం చదివిన నారాయణరావు కళ్ళనీళ్లు నిలిచాయి. భార్యతో, బాలు బంగారం లాంటి మనిషి, నిన్న అనవసరంగా ఎంత అపోహపడ్డాను. అనంత అతన్ని అంతగా దూషించి ఉండకూడదు. అటువంటి ఉత్తముడికి ఎటువంటి భార్య దొరికింది? జానకి మనిషికి మంచి భార్య దొరకడం మహా అదృష్టం. నేను నిజంగా అదృష్టవంతుణ్ణి అన్నాడు. జానకి మంచి భర్త దొరకడం అదృష్టం, మంచి భార్య దొరకకపోవడం అపూర్వం అంది నారాయణరావు. నీకు నీ జాతి మీద అభిమానం జాస్తి. సరే, నేను వెళ్ళి బాలుని చూసి వస్తే గానీ నా మనసు నెమ్మదించదు అని ఉత్తరయం తీసుకుని బాలకృష్ణ ఇంటికి బయలుదేరారు నారాయణరావు. నారాయణరావును చూసిన బాలకృష్ణ తెల్లబోయాడు. బాలు,
నేను పొరపడలేదు. నువ్వు మంచి మనిషివి. నాకు నీమీద ఏ కోపమూ లేదు. రాజీనామా ఉపసంహరించుకో, ఇక్కడే ఉండిపో, జరిగిందంతా మర్చిపో అన్నారు బాలకృష్ణ కళ్ళు తుడుచుకుని. మీ అభిమానం నాకు తెలుసు, కానీ అది ఇంత హద్దు లేదని తెలియదు. నన్ను ఆపకండి. గుండె రాయి చేసుకుని ఈ ఊరు విడిచి వెళుతున్నాను. నాకు కావలసిన వాడు లేని కొత్త చోట కొత్త బ్రతుకు బ్రతకడానికి వెళుతున్నాను. లోకుల నోలు ముయ్యడం మన వల్ల కాదు. నా భార్య నెల నెల నూతిలో దూకటం కూడా నాకు ఇష్టం లేదన్నాడు నారాయణరావు. సరే వెళ్ళొస్తాను అన్నాడు. అతని గొంతు బొంగురిపోయింది. ఒక్క నిమిషం ఉండండి అని బాలకృష్ణ లోపలికి వెళ్ళాడు. ఒక పుస్తకం తెచ్చి నారాయణరావు చేతికిస్తూ, చచ్చిపోయేవాడి కడసారి కోరిక తీరుస్తారంటారు, నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ మనం కలుసుకుంటామని నమ్మకం నాకు లేదు, నా ఒక్క కోరిక తీర్చండి, ఈ పుస్తకం అనంతకి ఇవ్వండి నా కానుకగా అన్నాడు. నారాయణరావు అట్ట తెరిచి చూశాడు. ప్రేమతో అనంతకు అని రాసి ఉంది. సంతకం చేయలేదు బాలకృష్ణన్. నారాయణరావు అతని కళ్ళల్లోకి చూశాడు. బాలకృష్ణ కళ్ళు దించుకుని, సాహసానికి మన్నించండి అని లోపలికి వెళ్ళిపోయాడు. బాలకృష్ణ ఉత్తరం పంపడం, అది చదివి నారాయణరావు బయటకు వెళ్ళడం చూసింది అనంత. నారాయణరావు వెళ్ళిపోయాక అతని గదిలోకి వెళ్ళింది. బల్ల మీద పేపర్ వేటి కింద పెట్టి ఉన్న ఉత్తరం తీసుకుని గబగబా చదివింది. తెల్లబోయింది. నిన్నంతా తనకు ప్రేమలేఖలు రాసిన కాలేజీ కుర్రవాళ్ళకి బాలకృష్ణకు తేడా లేదనుకుంది. ఇవాళ సమస్తం తెలిసి ఆమె హృదయం కలత చెందింది. పాపం బాలు అనుకుంది. వెంటనే తను మోహన్ని ప్రేమించిన సంగతి మోహన్కి తెలిస్తే పాపం అనంత అనుకుంటాడు కాబోలు అనుకుందామె. ఒళ్ళు జలధరించింది ఆమెకు. ఎంత ప్రమాదం తప్పింది అనుకుంది. నేను ప్రేమించిన మోహన్కు నేనేమీ కాను, నన్ను ప్రేమించిన బాలు నాకేం కాడు, ఎంత విచిత్రం అనుకుంది. నారాయణరావు ఇంటికొస్తూనే అనంత అని పిలిచాడు. అనంత ధైర్యంగా వెళ్ళింది. నారాయణరావు గోడం వంక చూస్తూ, బాలు వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నారట, ఇదిగో ఈ పుస్తకం నీకు ఇమ్మన్నారు అన్నాడు. పుస్తకం తీసుకుంది అనంత. ట్యాగూర్ రాసిన ఫేర్వెల్ మై ఫ్రెండ్. ఆ రాత్రి ఆ పుస్తకం పూర్తిగా చదివింది అనంత. వెక్కి వెక్కి ఏడ్చింది. వసంత నిద్ర లేచి మౌనంగా చెల్లెలి పక్కన కూర్చుంది. ఈ పుస్తకం చదివావా నువ్వు అని అడిగింది. అనంత, అక్కను చదివాను. అది చదివిన ఆడవాళ్ళు ఏడిస్తే ఆశ్చర్యం లేదు, ఏడవకపోతేనే ఆశ్చర్యం అన్నది వసంత. అనంత వసంత ఒళ్ళో తల పెట్టుకుంది. వసంత చెల్లెలి చుట్టూ సవరిస్తూ ఉండిపోయింది. అనంత, బాలు నిన్నెప్పటికీ మర్చిపోలేదు నేను, అదే నేను ఇవ్వగల కానుక నీకు అనుకుంది. ఆ మరునాడు మధ్యాహ్నం కూనిరాగం తీస్తూ ఉబుసుపోక వాకిట్లోకి వచ్చింది వసంత. పెట్టెలు మూటలు మోసుకుని వెళుతున్న జనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. చెల్లెల్ని పిలిచింది. అనంత, వాళ్ళెవరో చూడు అన్నది. నారాయణరావు ఇంటికెదురుగా కనుచూపు దూరంలో ఎవరో వర్తకులు తాళాలు వేసుకున్న ధాన్యపు కొట్లు ఉన్నాయి. ఆ ధాన్యపు కొట్ల వరండాల్లో ఆ జనం వాళ్ళ సామాను దింపుతున్నారు. అనంత సంతోషంగా, వాళ్ళు పగవట్టి భాగవతులు, ప్రతి ఏడాది వస్తారు ఈ ఊరు, ఆ వసారలోనే దిగుతారు, 2-3 నెలలుండి వెళ్తారు, ఎంత బాగా కథలు చెప్తారో తెలుసా అంది అనంత. కథలు చెప్పడం ఏమిటి, వేషాలు వేసుకుని వస్తారుగా అంది వసంత. మగవాళ్ళు వేషాలు వేసుకుని వెళతారు ఊరి మీదకు, ఆడవాళ్ళు ఇద్దరిద్దరు కలిసి పాడుతూ కథలు చెప్తారు అంది అనంత. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ వచ్చిన వాళ్ళు గబగబా సామాన్లు సత్తేసుకున్నారు. మగవాళ్ళు చొక్కాలు విప్పి గోడకు తగిలించి గాలి పోసుకుంటున్నారు. ఆడవాళ్ళు ఎదురుకుండా కొబ్బరి చెట్టు కింద 3 రాళ్ళు పొయ్యికి పేరుస్తున్నారు. చిన్నపిల్లలు చెట్ల కింద మట్టలు పుల్లలు పోగు వేసి వాళ్ళ తల్లులకి సాయం చేస్తున్నారు. ఇంతలో ఇద్దరు ఆడవారి బిందెలు తీసుకుని నారాయణరావు ఇంటికే వచ్చారు. వాకిట్లో ఉన్న ఆడపిల్లలను చూసి, అమ్మగారు కాసిన నీళ్లు పట్టుకుంటామండి అని అడిగారు. అనంత, పట్టుకోండి అన్నది. బయట ఉన్న కొళాయి దగ్గర నీరు పట్టుకున్నారు వారు. వసంత జనాన్నే చూస్తూ, ఆడవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, మగవారు తక్కువే అంది. అనంత, ఉండరు మరి, ఒక్కొక్కరికి 2-3 భార్యలు అంది. నిజం అంది వసంత ఆశ్చర్యంగా. అవును, ఒక్కొక్కడికి 2 భార్యలైతే అక్కడికి తక్కువ అన్నమాట, అందులో ఒక భార్య చూలింతగానో బాలింతగానో ఉంటుంది అంది అనంత. అప్పుడే బయటికి వస్తున్న జానకి నవ్వుతూ, ఏం కబుర్లు అనంత, మీకెందుకు అలా గొడవలు అంది. అనంత నవ్వేసి, ఊరికేనే తమాషాకు వత్తయ్యా, పోనీ నేను చెప్పింది అబద్ధమా, నువ్వు చెప్పు అంది. జానకి లోపలికి వెళ్ళిపోయింది. అనంత మళ్ళీ మోడలు పెడుతూ, ఒక భార్య ఇంట్లో అందరికీ వండడం, అందరి పిల్లలను అనంత మళ్ళీ మొదలు పెడుతూ ఒక భార్య ఇంట్లో అందరికీ వండడం, అందరి పిల్లలను చూడటం. పిల్లలంటే అంది వసంత, అంటే తన పిల్లలతో పాటు అందరి సౌతల పిల్లలను కూడా చూడాలన్నమాట. అయిందాయిహా, ఇంకో భార్య తంబుర లాంటిది ఒకటి మెళ్ళో కట్టుకుని పసిపెట్టెలు చంకలు వేసుకుని బయలుదేరుతుంది పాడుతూ. ఇంకో ఆడమనిషి వంతపాటకు ఒక మినియేచర్ మృదంగం మెళ్ళో కట్టుకుని తోడు వెళ్తుంది భిక్షకు.
కాస్త రంగు గొంతు బాగున్న మగపిల్లలకు జుట్టు పెంచి డాన్స్ నేర్పిస్తారు. వాళ్ళు హార్మోనియంతో గొంతు కలుపుతూ తీయని వెన్నెల రేయి, ఎడబాయిని చిన్నెల హాయి, ఓ రససాయి, నటనమే బ్రతుకోయి అని పాడుతూ ఆడతారు. పెద్దవాళ్ళు అర్ధనారీశ్వర వేషం, రాధాకృష్ణుల వేషం వేసుకుని వెళతారు. ఇంకా ముసలివాళ్ళు ఒక పంజరంలో చిలకను తీసుకువెళ్ళి బజారులో కూర్చుని చిలక జోస్యం చెప్తారు. ముసలి ఆడవారు తాటాకుల తోటతోనూ వెదురు పొట్టలతోనూ పుట్టలు తడికలు అల్లుతారు. మగపిల్లలు వాటిని తీసుకువెళ్ళి అమ్మికొస్తారు. డివిజన్ ఆఫ్ లేబర్ వాళ్ళకే బాగా తెలిసే మనలో ఒకరు కష్టపడి సంపాదిస్తే తక్కిన వాడంతో తిని కూర్చుంటారు. వయసుకు తగ పని చేయడంతోనే వాళ్లకు సుఖము నెమ్మది అంది వసంత. ఆ మర్నాడు నారాయణరావు షాపు పని మీద వెళ్తా బెజవాడ వెళ్ళారు. అనంత జానకి దగ్గరికి చేరి, అత్తయ్య ఇవాళ మామయ్య ఉండకుండా ఇవాళ రాత్రి కథ చెప్పించుకుందామా అని ఉండరుగా ఇవాళ రాత్రి కథ చెప్పించుకుందామా అని అడిగింది. జానకి సరేనని పని మనిషితో పాటు వాళ్ళకు కబురు పెట్టింది. ఏడింటికల్లా పాట వాళ్ళు వచ్చారు. జానకి మీరు గబగబా భోజనం చేసిరండి, వాళ్ళు కాస్త ఆగుతారు అంది. ఇప్పుడే భోజనాలు అత్తయ్య అంది వసంత. బాగుంది, మీరు కథ వినడానికి కూర్చుంటే ఒక్క కథ అయ్యేసరికి రాత్రి 10, 12, 10:30 అవుతుంది. అప్పటి వరకు వంట మనిషి మీకోసం కాచి కూర్చోవద్దు అంది జానకి. వసంత అనంత గబగబా భోజనం చేసి ఇంటి వెనక తులసికోట దగ్గర చేరారు. తులసికోట అరుగు మీద కూర్చున్నారు. ఇద్దరు పాట పాడే స్త్రీలు గౌరమ్మ ప్రార్థనతో మొదలుపెట్టారు. పాడే మనిషికి పసిపిట్ట పాత చీర పరిచి బిడ్డను పడుకోబెట్టింది. ఎడంచేతి విరాళ్లతో శృతి కోసం తంబుర మీటుతూ కుడిచేతి బొటన వేలు తొడిగిన 2 లోహపు రింగులతో తాళం వేస్తూ పాడింది. ఏం కథ చెప్పమంటారండి అని అడిగారు. లక్ష్మమ్మ కథ తెలుసునా, లక్ష్మమ్మ కథ తెలుసునా అని అడిగింది జానకి. పాటతో ప్రారంభించారు కథ. లక్ష్మమ్మ సంపన్నుల ఇంటి ఆడపడుచు, ఎంతో గారాభంగా పెరిగింది. తల్లిదండ్రుల అరవు ప్రాణం. లక్ష్మమ్మకు వయసు రావడం, అప్పుడు జరిపిన వేడుకలు, తర్వాత పెళ్లి చేయడం, అత్తింటికి మేనాలో పంపడం, వెంట పంపిన సారే అన్నిటిది వర్ణించి వర్ణించి పాడుతున్నారు. తర్వాత అత్తింటి కాపురం, అత్త ఆడబిడ్డల దౌర్జన్యం, భర్త వేశ్యాలోలుడు కావటం, కడకు లక్ష్మమ్మను అపవాదుల నంటగట్టడం, భర్త చేత చంపించడం, భర్త గుడ్డివాడవటం, లక్ష్మమ్మ పేరంటాలయ్యి భర్తకు చూపు ప్రసాదించడంతో కథ ముగిసింది. వింటున్న ముగ్గురి కళ్ళ వెంపడ నీళ్లు కారాయి. జానకి కళ్ళు తుడుచుకుంటూ, మీ చిన్నప్పుడు నేను ఈ కథ సినిమాలో చూశాను, గోపీచంద్ రాశారు అన్నది. అనంత కళ్ళు తుడుచుకుంటూ, దేశం ఎంత మారినా మనుషులు ఎంత బాగు కట్టారు అంది. పాట పాడిన స్త్రీ కథ చెప్పమంటూ ఎన్ని ఊళ్ళో తిరిగాము, ఎందరినో చూశాను తల్లి, ఎవరూ అనలేదు మనుషులు బాగుపట్టారని, మీరొకరే అన్నారు. ఆ ముక్క ఇప్పుడేం బాగండి, ఆ రోజుల్లో అంటే లక్ష్మమ్మ లాంటి మహాతల్లులు ఉండేవారు, వాళ్ళు చచ్చి స్వర్గానికి వెళ్ళినా వాళ్ళ కథలు చెప్పుకుని ఈరోజు వరకు బ్రతుకుతున్నాము, ఈ రోజుల్లో పేరంటాళ్ళు ఎక్కడున్నారండి అన్నది. వసంత అనంత ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నవ్వు వచ్చింది వాళ్ళకి. వాళ్లకు చెరువు 1 రూపాయి ఇచ్చింది జానకి. పాదచేర ఏమైనా ఇప్పించండి అమ్మగారు అన్నారు వాళ్ళు. ఈ అర్ధరాత్రి ఎక్కడ వెతకను, ఇంకెప్పుడన్నా కనపడండి అంది జానకి. వాళ్ళు వెళ్ళిపోయారు. ముగ్గురు లేచి వెళ్ళి నిద్రపోయారు. రాఘవరావు పోయిన 3 నెలల తర్వాత ఓ రోజు నారాయణరావుకి స్నేహితుడిచ్చిన కవర్ గుర్తుకు వచ్చింది. గదిలోకి వెళ్ళి భార్యను పిలిచాడు. జానకి వచ్చింది. తలుపు గడియ పెట్టు, జానకి రాఘవరావు పోయే ముందు ఈ కవరు నాకిచ్చి తర్వాత చదవమన్నాడు. ఇన్నాళ్ళు ఏదో చిరాకులో పడిపోయాను, రా చూద్దాం కవర్లో ఏముందో అన్నాడు. కవర్ చింపాడు. ఒకటి వీరునామ, ఇంకొకటి పెద్ద ఉత్తరం. నారాయణ, నీకు నన్ను మించిన స్నేహితుడు, నాకు నిన్ను మించిన ఆప్తుడు లేదని మనిద్దరికీ తెలుసు. కానీ నీ దగ్గర కూడా దాచిన రహస్యం ఒకటి ఉంది నా జీవితంలో. అది నీతో పంచుకోకపోవడానికి కారణం నేను నీ అంత ఉన్నతుడును కాకపోవటమే. ఎప్పటికప్పుడే సిగ్గుపడ్డాను నీకు చెప్పటానికి. సరే విను, 15 ఏళ్ల నాటి సంగతి. నా భార్య లక్ష్మిపోయిన 4 ఏళ్ల కనుకుంటాను. అప్పట్లో గుంటూరులో శేషాద్రి పొగాకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వాటాదారుడిగా చేరాను, గుర్తుందా? అప్పుడు గుంటూరుకి తరచూ వెళ్తూ వస్తూ ఉండేవాడివి. అందుచేత అక్కడ ఒక గది అద్దెకు తీసుకున్నాను. ఆ ఇంటిగల ఆయన పెద్ద భాగంలో ఉండేవాడు. ఆయన రోజూ భార్యను కొడుతూ ఉండేవాడు. ఆవిడ ఏడుస్తూ ఉండేది, నాకు మరి నిద్ర పట్టేది కాదు. పట్టలేక ఓ రోజు పొరుగు వాళ్ళని అడిగాను వాళ్ళు చెప్పిన కథ. ఆ ఇల్లాలు ఆ యజమానికి 2వ భార్య. ఆయన కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాక ఆయన మొదటి భార్య పోయిందట. కొన్నాళ్ళు కూతురు దగ్గర ఉన్నాడట.
ఈయన పోరు పడలేక అల్లుళ్ళింట్లోంచి తరిమేశారట. వంట వడ్డించే దక్షత కోసం మళ్ళీ పెళ్ళాడట. ఎవరో బాకీ ఉన్న పెద్ద మనిషి ఈయనకు తన కూతురునిచ్చి ప్రోనోటు మీద చెల్లి వేయించుకున్నాడట. మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్న మగవాళ్ళు భార్యల అడుగులకు మడుగులు వేస్తూ ఉంటారని వింటాం. సవతి తల్లుల కథలు అలాగే, అవి అన్నీ నిజం కావు. భార్య వాకిట్లోకి వస్తే, కిటికీ దగ్గర నిలిస్తే, పూలు కొనిపెట్టుకుంటే అన్నిటికీ మండిపడేవాడట. భార్య పాతివ్రత్యానికి నిమిషానికి పరీక్ష పెట్టేవాడట. రోజూ ఆయన కొట్టడం, ఆవిడ ఏడవటం అస్తమించడంలాగా జరిగేది. ఉన్నట్లుండి ఒకరోజు ఆయన భోంచేస్తూ ప్రాణం వదిలాడు. కిరుకు పొరుగు వాళ్ళు ముద్ద తండగా అన్నారు. కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు. వచ్చేస్తాడని తెలియదు కనుక ఆస్తి ఎవరి పేర రాయలేదు. కూతుళ్ళు ఇంట్లో ఉన్న గిన్నెలు తప్పేళాలు కూడా చిరిసకం పంచుకుని ప్యాక్ చేసుకున్నారు. అల్లుళ్ళు కొంప కాస్త అమ్మేసి సొమ్ము సరి చెరిసగం తీసుకుని రైలెక్కారు. కుంకుమ చెరుక్కున్న భార్య కట్టుబట్టలతో చెట్టు కింద నిలబడింది. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. ఇల్లంతా వాడు తుడిచిపెట్టుకుపోతుంటే మీరెందుకు మెదలకుండా ఊరుకున్నారు అని అడిగాను. ఆమె, అడిగాను, కూతుళ్ళిద్దరూ నిన్ను మా నాన్న పెళ్లి చేసుకున్నట్లు ఏమిటి దాఖలా? సాక్ష్యం చూపించు, కోర్టుకురా, గెలుచుకుని ఆస్తంతా పట్టుకుపో అన్నారు. నా పెళ్లికి సాక్ష్యం మా నాన్న. మా ఊరి వినాయకుడి గుళ్ళో అర్చకుడు తప్ప ఎవరూ లేరు. ఒక రాత్రి మా నాన్న నన్ను గుడి దగ్గరకు తీసుకువెళ్లారు. అర్చకుడు ఇచ్చిన పసుపు దారాన్ని నా మెళ్ళో కట్టించాడు. తన రుణదాతతో ఆ రాత్రి నన్ను ఆయనతో పంపించాడు. నేను ఏడిస్తే, పిచ్చిగంగా, ఇది పెళ్లి కాదుటే, కులమందరిని పిలిచి విందు చేస్తేనే పెళ్ళా, దానికి ఎక్కడ అప్పు తీసుకురాను, తెస్తే అది ఎట్లా తీరుతుంది అన్నాడు. కోర్టుకు ఎట్లా వెళతాను నేను అన్నదామే. అన్నదమ్ములు ఎవరు లేరా? వాళ్ళ దగ్గరకు వెళ్ళండి అన్నాను నేను. ఆమె ఏడుస్తూ, నా ఏడో ఏట నా తల్లి పోయింది. మా నాన్న మా అమ్మ నగలు పాత సామాను తాగట్టు పెట్టి అమ్మి తాగుతూ ఉండేవాడు. గుళ్ళోనూ చెట్టు క్రింద చీట్ల పేక ఆడేవాడు. ఇద్దరు అన్నయ్యలు ఉండేవారు నాకు. వాళ్ళను బడికి పంపలేదు నాన్న. ఇంట్లో తిండి ఖర్చుకు కూడా ఇబ్బందే. జొన్న నూకకు చాలేది కాదు, అదే గంజి కాసేదాన్ని. ఒకనాడు అన్నయ్యలు ఆకలితో ఉండి నాన్నతో పోట్లాడారు. నాన్న కోపం పట్టలేక వాళ్ళను గొడ్డును బాదినట్టు బాదాడు. కమిలి వాతలు తేరిన ఒళ్ళుతో వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రాలేదు అన్నది. తన్ను శరణాలయంలో చేర్పించమని అడిగింది. రాజమండ్రి పిడుచుకు వెళ్ళాను. 3 రోజులు తిరిగాను. శరణాలయంలో చేర్చడానికి ఎవరెవరి సిఫార్సులో కావాలట, అవి నేను తీసుకురాలేక కాదు. కానీ అసహ్యం వేసింది. గోదావరి గట్టు తొక్కిన ఫలితమో లేమో నాకు హఠాత్తుగా ఆమెను ఎందుకు పెళ్ళాడకూడదనే ఆలోచన వచ్చింది. ఆమెకు చెప్పాను. తెల్లబోయింది. భయంతో బోరున ఏడ్చింది. ఆ పేరుని చూస్తే నా కోరిక ఇంకా బలమైంది. శరణాలయం ఆలోచన కట్టిపెట్టి రాజమండ్రిలోనే ఒక ఇల్లు తీసుకుని గంగను ఉంచాను. తోడుకు ఒక పని మనిషిని కుదిర్చాను. నారాయణ, నేను నిజంగా ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ చివరి గడియలో నాకు స్వార్థం కబ్బింది. నా బంగారు కూతుళ్ళ భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడ్డాను. మనసులో మాట దాచుకోకుండా ఆమెకు చెప్పాను. గంగ నన్ను నిందించలేదు, నన్ను అసహించుకోలేదు, నన్ను అర్థం చేసుకుంది, నన్ను క్షమించింది. పెళ్లి లేకుండానే కలిసి బ్రతికాం. గంగ నాకు సర్వసుఖాలు ఇచ్చింది. ఆ 2 ఏట గంగకు కొడుకు పుట్టాడు, నాకు వాడే మొదటి కొడుకు. నా సంతోషం ఎవరితోనూ పంచుకోలేక విచారించాను. వాడే హరికృష్ణ. రాజమండ్రిలో PUC చదువుతున్నాడు. కులం కాని స్త్రీతో, అందులో విధవతో పెళ్లి లేని కాపురం చేసిన మనిషిని మన సంఘం క్షమిస్తుందా? వాడి కూతుళ్లకు పెళ్లిళ్ళు అవుతాయా? సంఘభీతి వలనే గంగ ఎడల అపచారం చూశాను. ఆ పాప ఫలితమే. ఎంత ప్రయత్నించినా నా కూతురికి నా చేత్తో పెళ్లి చేయలేకపోయాను. కొడుకును కలిగి ఉండి వాడి చేత్తో సంస్కారం పొందలేకపోయాను. ఇక నా ఆస్తి సంగతి. మా తండ్రి ఇచ్చిన ఆస్తిని అమ్మ వ్యాపారంలో పెట్టాను కదా. అనంత, నీ బిడ్డగా పెరిగింది, దానికి నా ఆస్తిలో భాగం పెట్టి నిన్ను చిన్నపుచ్చుకోలేకపోయాను. ఉన్న స్థిరాస్తి అంతా వసంతకే రాశాను. అక్కడక్కడ ఫ్యాక్టరీలో షేర్లున్నాయి, అవన్నీ హరికృష్ణకు రాశాను. ఇన్సూరెన్స్ పాలసీ నెల నెల 500 వస్తుంది గంగకి. హరి చదువయ్యే వరకు అది చాలు. రాజమండ్రిలో 7 ఏళ్ల క్రిందట కొన్న ఇల్లు హరికి రాశాను. లాయర్ కృష్ణమూర్తి గారికి అన్ని వివరాలు తెలుసు. వసంత అనంతల పెళ్ళిళ్ళు అయ్యేంతవరకు నా గుప్త చరిత్ర తెలియనివ్వకు. జీవితంలో కష్టాలు వచ్చింది నాకు, వాటి బరువు మోసింది నువ్వు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నీ మీదే పెట్టిపోతున్నాను. నువ్వు నన్ను క్షమించలేవని తెలుసు. క్షమించగలిగితేనే నీకు మనశ్శాంతి అని తెలుసు. ఆ శక్తి నీకు కలగాలని కోరుకుంటున్నాను. నీ భార్య జానకి నన్ను నా పిల్లలను కూడా తల్లిలాగా ఆదరించింది. ఆ అన్నపూర్ణ ఆదరణలోనే నా బిడ్డలను వదిలి నిశ్చింతగా చనిపోతున్నాను. నీ రాఘవ. ఉత్తరం ముగించిన నారాయణరావు దిగ్భ్రాంతుడయ్యాడు. పక్కన కూర్చుని చదివిన జానకి తెలతెలా పోయింది. ఎంతటి వింత! మనకెప్పుడూ అనుమానమైనా రాలేదు. లోకంలో అపవాదుల వంటివి ఇంటింటికీ వ్యాపిస్తాయి.
నిజంగా జరిగిన విషయం ఆప్తులకు కూడా తెలియలేదు. మీకు గుర్తుందా, 15 ఏళ్ల క్రితం లక్ష్మి పోయిన నెల రోజులకి ఈ గదిలోనే మన సంసారంలో ఒక అధ్యాయం ముగిసింది అన్నది జానకి. నారాయణరావు జాలిగా భార్య వంక చూసి ఆమె భుజం మీద చెయ్యి వేసి, జానకి ఆ రోజు ఎట్లా మర్చిపోతాను నేను, నేను నేనుగా బ్రతికానంటే కారణం నువ్వు, నేను కాదు. నా కోరికలు ఎంత అసహజమైనవైనా ఆదరించావు నువ్వు. జానకి, నాకు దేవుడి మీద, ప్రార్థన మీద, పునర్జన్మల మీద నమ్మకం లేదు, కానీ ఆ నమ్మకాలు ఇప్పుడు కలగాలని ఆశగా ఉంది. అవన్నీ నిజమే అయితే జానకి నన్ను ఏ జన్మలోనూ విడిచిపెట్టకు అన్నాడు. జానకి హృదయం ద్రవించిపోయింది. సరే ఇంకా ఊరుకోండి అంది. లేదు, నన్ను అడ్డు పెట్టకు. లక్ష్మి పోయిన తర్వాతనే నాకు సంసార సుఖమంటే వైముఖ్యం కలిగింది. అవును, నన్ను చేతుల్లోకి తీసుకుని చటుక్కున వదిలివేసేవారు. ఒక్కోసారి నా ఒళ్ళు దహించుకుపోయేది ఈర్షతో అంది జానకి. ఈర్ష? అదేమిటి జానకి? అవును, ఈర్ష కాక మరేమిటి, మీ స్నేహితుడు కోల్పోయిన సుఖం మీకు వద్దనుకున్నారు. ఆ స్నేహితుడి మీద ఉన్నంత ప్రేమ నా మీద మీకు లేదని మండిపోయేదాన్ని అంది జానకి. మీ ఆడవాళ్ళు అంత సెంటిమెంటల్గా మగవారు ఉండరు. నిన్ను నేను దగ్గరికి తీసుకున్నప్పుడల్లా నాకు నా స్నేహితుడి అవస్థ గుర్తుకు వచ్చేది కాదు, వాడి భార్య అవస్థ గుర్తుకు వచ్చేది. అందుకే వదిలేసేవాడిని నిన్ను అన్నాడు. అదేమిటి అంది జానకి. వాసు పుట్టినప్పుడు నువ్వు ఒకరోజంతా కష్టపడ్డావు, లక్ష్మి కాన్పులోనే చచ్చిపోయింది, నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటానో నేను భయం వేసింది. ఆ రోజుల్లో నాగరికత ఇంతగా పెరగలేదు. సృష్టిని అరికట్టడం ఈ రోజుల్లో నే వయసులో వాళ్ళకి సులభమైపోయింది. ఆ రోజుల్లో అంత ప్రచారమూ లేదు. ఎక్కడో పుస్తకాల్లో ఏ ముక్క అయినా చదివినా అది ఎప్పెట్టుగా తోచేది. అంతేకాదు, సరిగ్గా ఆ రోజుల్లోనే గాంధీగారి ఆత్మకథ చదవడం తటస్థించింది. ఆ పుస్తకం అంత వయసు వచ్చే వరకు ఎందుకు చదవకుండా ఉన్నానో తెలియదు. దాంట్లో తండ్రి ప్రయాణం వేళ కూడా తను ఆవహించిన కోరిక గురించి ఎంతో సిగ్గుగా రాస్తారాయన. అది చదివి నేను నిజంగా ఒడికిపోయాను. కోరికలు కలుపు మొక్కల్లాంటివి, వాటిని పెరగనిస్తే చివరికి మనిషి మిగలడు. నన్ను నేను మూడో మనిషిగా నిలబెట్టి పరీక్షించాలని కుతూహలం కలిగింది. ఆ ఫలితమే ఆ రోజు అన్నాను నీతో, ఇక మీదట మనం దంపతులుగా కాక స్నేహితులుగా ఉందామని అన్నాడు నారాయణరావు. జానకి, మీరట్లా అనగానే నా గుండె జల్లుమంది. విచిత్రం ఏమిటంటే ఆ ఏడేదే నేను శారదాదేవి చరిత్ర చదివాను, మీ కోరిక కాదనలేకపోయాను. కారణం ఏదైనా మీరు పరమహంసలాగా నిగ్రహం చూపగలిగితే నేను అల్పబుద్ధితో మిమ్మల్ని కిందకి లాగకూడదనుకున్నాను అన్నది. నారాయణరావు నవ్వి, నువ్వు నన్నెప్పుడూ గొప్పగానే ఊహించావు. కోరికను జయించినవాడు పరమహంస. నేను స్వార్థం కారణంగానే కోరికను అడుచుకున్నాను. నేను ఒట్టి మామూలు మనిషిని జానకి అన్నాడు. జానకి భర్త ఎప్పుడూ మామూలు మనిషిగా తోచలేదు. పూజకొత్తి పురుషుడు అన్నట్టు తన జన్మాల పుణ్యమే భర్తగా లభించినట్లు నమ్మింది. జానకి, నిజంగానే నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? నీకు ఎప్పుడూ మనసు చలించలేదా? ఎన్నోసార్లు నాకు మనసు గాడి తప్పేది, శక్తి అంతా కూడదీసుకుని నిగ్రహించుకునేవాణ్ణి అన్నాడు నారాయణరావు. జానకి సిగ్గుపడిపోయింది. మీతో అబద్ధం ఎప్పుడూ ఆడలేదు నేను. చాలాసార్లు నా మనసు చలించింది. సుఖం మీది కోరిక నన్నట్టే బాధపెట్టలేదు, కానీ నాకు ఒక కూతురు కావాలనే కోరిక కలిగేది అప్పుడప్పుడు. చిన్నపిల్లకు లంగాలు కట్టాలని, కాళ్ళకు వెండి మువ్వలు కట్టాలని, నా నగలన్నీ పెట్టాలని, మల్లెపూలు మొగలు రేకులు చూసినప్పుడల్లా నా కూతురుండి ఆ కూతురికి పూల జడలు కట్టాలని కోరికలు కలిగేవి. కానీ మళ్ళీ అనుకునేదాన్ని, కూతురు పుడితే అనంత మీద ఆపేక్ష తగ్గిపోతుందేమోనని. నా మీద నాకే సందేహమూ కలిగేది, నా మీద నాకే సందేహం కలిగేది. ఆ భయంతో నా కోరికను చంపుకునేదాన్ని. అనంతకు మీరు నగలు పెట్టనిచ్చేవారు కాదు, ఎంబ్రాయిడరీ నేర్పనిచ్చారు కాదు. నా కోరికలు తీరని కోరికలే అయ్యాయి అంది జానకి. నారాయణరావుకి భార్య మీద నిజంగా జారి పొంగి వచ్చింది. జానకి, మనిద్దరి మధ్య ఎంత దూరం ఉండి కూడా మనం ఎంత సన్నిహితంగా బ్రతికామో తలుచుకుంటే వింతగా లేదు. దైహిక బంధాలు లేకపోయినా మధుర స్నేహమే మనిద్దరికీ శాంతినిచ్చింది, మన ఇంటిది కాపాడింది. సరే వెళ్ళి నాకు కాస్త కాఫీ పట్టుకురా, ఈ కవరు ఎనప్పెట్టిలో పెట్టు, ఎవరికీ తెలియనీయకు అన్నాడు నారాయణరావు. జానకి లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ ఏడాది పరీక్షలు బాగానే రాసింది అనంత. ఇంకో ఏడాది చదివితే మొదటి డిగ్రీ వస్తుంది అనుకుంది. వాసుకి ఉత్తరం రాసింది. నీకు పరీక్షలు ఎప్పుడు, ఇంటికి ఎప్పుడు వస్తావు? కలకత్తా మీదుగా వస్తానన్నావు, ఈసారి రసగుల్ల డబ్బాలు మర్చిపోకు అని రాసింది. అంతలోనే పోస్ట్ వచ్చింది. జానకి ఆ ఉత్తరం చదువుకుని, అయ్యో మోహినికి చాలా జబ్బుగా ఉందట, అన్నయ్య రమ్మని రాశారు అంది. నారాయణరావు ఏం జబ్బట అన్నాడు. అనంత కంగారు పడుతూ జానకి చేతిలో పుస్తకం ఉత్తరం తీసుకుని చదివింది. వివరాలు ఏమీ రాయలేదు. ఎప్పుడు వెళ్తావు అత్తయ్య అని అడిగింది అనంత. సాయంత్రం 4 గంటలకి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది, దాంట్లో వెళ్ళన్నాడు నారాయణరావు. జానకి, అనంత 2 చీరలు పెట్టులో వెయ్యమ్మా అంది. అక్కా చెల్లెలిద్దరూ బట్టలు సదరానికి వెళ్ళారు. వసంత సూట్ కేసు తులిపి అడుగు న్యూస్ పేపర్ మార్చి 4 నాప్తలేని ఉండలు వేసింది. అనంత తెచ్చిన బట్టలు పెట్టెలో పెడుతూ
నీ చీరలు కూడా తెచ్చావు, నువ్వు వెళ్తావా అనంత అని అడిగింది. అవునక్క, కబురు తెలిసాక నాకు దిగులుగా ఉంది. ఏం చెప్పో ఏమిటో, నువ్వు మోహిని చూడనే లేదు కదూ. నాకు మోహిని అంటే ఎంత ప్రాణమో నీకు తెలియదు అంది అనంత. వసంత్ ఏవి మాట్లాడలేదు. చెల్లెలి భావోద్వేగాలు ఆమెకు బాగా తెలుసు. అనంత మనసు వజ్ర తపి, కుసుమాదపి కూడా జానకి వెంట బయలుదేరు. అనంత జానకి వెంట బయలుదేరిన అనంతరు చూసి, నువ్వెందుకు అనంత అన్నాడు నారాయణరావు. వస్తాదండి, రానివ్వండి, కాలేజీ సెలవులేక దానికి నాకు ఒంటరిగా కాళ్ళు అట్టం లేదు అంది జానకి. నారాయణరావు మాట్లాడలేదు. కానీ అతనికి అనంత గుంటూరు వెళ్ళడం ఇష్టం లేదు. ఆ సంగతి తెలుసుకోవడా ప్రయాణమైంది అనంత. ఆ రాత్రి గుంటూరు చేరేటప్పటికి మోహిని నిద్రపోతోంది. మోహిని తల్లి కమల ఏడుస్తూ, వదిన, నెల రోజుల నుంచి ఇంట్లో ఉండలేకపోతున్నాను. మొదట జ్వరం, తర్వాత కామెర్లలోకి దింపింది. త్వరగా తెలుసుకోలేకపోయారు మందు. తెలిసి వైద్యం మొదలుపెట్టాక జబ్బు తిరుగుముఖం పట్టడం లేదు. 10 మంది డాక్టర్లు చూశారు. నా తల్లి ఎప్పటికి లేచి రట్టిట్లో తిరుగుతుందో, నాకు పిచ్చెక్కిపోతోంది. మొన్ననే మీకు భద్రాస్కి మా వదినకి రాశాము అని కళ్ళు తుడుచుకుంటూ, రండి కాలు కడుక్కురండి భోంచేతురుగాని అంది. ఎవరికి భోజనం సహించలేదు. అనంత మోహిని గదిలోకి వెళ్ళింది. కృష్ణమోహన్ అక్కడే పడుకున్నాడు. కమల, పగలంతా నేనుంటాను, రాత్రిలో మందులు కృష్ణుడిస్తున్నాడు. చెల్లెలు పడకేసిన తర్వాత సెకండ్ షోకి హాలుకు వెళ్ళడమే లేదు, వాళ్ళ నాన్నగారే వెళుతున్నారు అంది. జానకి అనంతకు పక్కలు వేయించింది. అనంతకు రాత్రంతా నిద్ర పట్టలేదు. మర్నాడు తెల్లవారే కృష్ణమోహన్ స్నానానికి వెళ్ళడమే తడవుగా అనంత మోహిని గదిలోకి వెళ్ళింది. కళ్ళు తెరుస్తూనే అనంతరు చూసిన మోహిని ముఖం సంతోషంతో విప్పారింది. అనంత మోహిని చెయ్యి నిమురుతూ, మోహిని ఏమైంది నీకు, త్వరలో బాగవుతుంది, భయపడకు, నీకు బాగయ్యే వరకు నీ దగ్గరే ఉంటాను నేను, నాకు ఇప్పుడు సెలవులేగా అంది. ఆవేదన, ఆదరణ మాటల్లో కురిపించడం తెలియలేదు ఆమెకు. మోహిని, అనంత నిన్ను చూస్తాననుకోలేదు కానీ నువ్వు వచ్చావు, ఎంతో సంతోషంగా ఉంది నాకు అన్నది. తల్లి వచ్చి సాయం చేయగా ఆనుకుని ఉన్న బాత్రూమ్కి వెళ్ళి ఒడ్డు తుడుచుకుని పౌడర్ రాసుకుని బట్టలు మార్చుకుని వచ్చేసింది మోహిని. పని మనిషి దుప్పటి తిండు కవర్లు మార్చి మోహిని పక్క సరిచేశాడు. అనంత ఫ్లవర్ వాజ్లో పూలు మార్చింది. మోహిని మల్లెపువ్వు లాంటి చెరి అంచు వెంకటగిరి చీర కట్టుకుంది. అనంత ఆ చీర గుర్తుపట్టింది. తను పుట్టినరోజుకు తనతో పాటు మోహినికి కూడా జానకి ఇచ్చిన చీర అది. జానకి వచ్చి, నువ్వెళ్ళి స్నానం చేసిరా వదిన, మోహినికి నేను తలదువ్వుతారే అంది. కమల వెళ్ళింది. జానకి నెమ్మదిగా మోహిని నుదుటకు నూనె రాసి, మోహిని కురులకు నూనె రాసి పడుకోవడానికి సుఖంగా ఉండేటట్లు మధ్య ఎడమ నుంచి 2 జడలల్లింది. మోహినికి పొట్టు పెట్టు అనంత అంది. జానకి, నొప్పి లేకుండా జట వేసావు అత్తయ్య, రోజు అమ్మ వేస్తే భలే నొప్పి అంది మోహిని. అనంత మోహినికి పొట్టు పెట్టింది. మోహిని పడుకుంది. తెల్ల చీర ఏమో మేకుతో చుట్టినట్లుగా పడుకుని ఉంది. తెల్ల చీర ఏకుకో మేకుకో చుట్టినట్లుగా పడుకుని ఉంది మోహిని. కామెర్లతో ఆమె అరికాళ్ళు అరచేతులు కూడా పచ్చబడిపోయినాయి. కాళ్ళు మాత్రం మెరుస్తూనే ఉన్నాయి. డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. అనంత స్నానం చేసి వచ్చి మోహిని మంచం దగ్గరికి కుర్చీ లాక్కుని కూర్చుంది. మోహిని, అనంత నా వీణ తెస్తావా ఒకసారి అంది. వద్దు మోహిని, కూర్చోలేవు, నువ్వు నొప్పి అవుతావు అంది వసంత. కాదనంత, నాకు బెంగగా ఉంది, కూర్చోలేనులే, పడుకునే కాస్త మీటుతాను అంది మోహిని. అనంత వెళ్ళి వీణ తుడిచి శృతి చేసి తెచ్చి పడుకుని ఉన్న మోహిని మీద అడ్డంగా బరువు తాకకుండా అమర్చింది. మోహిని ఆశగా పదివిరేళ్లతోనూ తీగలన్నీ స్పృశించింది. ప్రియుడు ప్రియురాలి ముంగురులు సవరించినట్లుగా పరవశించింది. నెమ్మదిగా మీటడం మొదలుపెట్టింది. క్షీరసాగర సేన నరు చింతలు పెట్టవలన రామా అంటూ ఉన్నాయి వీణ తంత్రులు. ఆమె హృదయానికి శృతులై అనుపల్లవి ముగించకుండానే చేతులు నొప్పి పెట్టాయి అప్పా అన్నది బాధగా. అనంత చప్పున మోహిని చేతుల మీద చేతులు వేసి, నా మాట విని మోహిని, ఇంకా చాలమ్మా అంది. మోహిని కళ్ళనీళ్ళు తిరగ్గా, చూసావా అనంత, వీణ వాయించుకోవడానికి కూడా ఓపిక లేకుండా పోయింది, ఇంకెన్నాళ్ళు ఉండరు నేను అంది. అనంత ఆమె నోరు మూస్తూ, చి, అలాంటి మాటలంటే వెళ్ళిపోతాను నేను, నీకు చక్కగా త్వరగా బాగవుతుంది, ఆశ తీరగా పాడుకుందవు గాని,
వీణ వాయించుకుందువు గాని బొమ్మలు గీసుకుందువు గాని అన్నది. మోహిని అనంత, వీణ దూసుకొనువు, పూర్తి చేయి కీర్తన అంది. చాప తెచ్చి వేసుకుని చరణం వాయించింది అనంత. కొంచెం పాడుతూ అని కోరింది మోహిని. నీరజాక్షి అయి నీరది దాటి, నీ కీర్తిని విన్నానురా తారకరామ, త్యాగరాజసుత, దయతో నన్ను ఏలుకోను రామ అని ముగించేసరికి అనంత కన్నులు కూడా చెమ్మగిల్లాయి. మోహిని కళ్ళనీళ్లు కణతల మీదుగా కారి జడలు రెండు తడిసిపోయాయి. నెమ్మదిగా వీణ పెట్టెలో పెట్టి వచ్చి మోహినికి దగ్గరగా కూర్చుంది అనంత. అనంత, నీకు అరవం రాదు, అందుకు చెప్తున్నాను. తమిళంలో తిరుప్పావై అని ఓ పుస్తకం ఉంది, కృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాలిత చదివావా? చదవకపోయినా వినే ఉంటావు. దాంట్లోని విష్ణుదత్తుడు గొప్ప వైష్ణవ భక్తుడు, ఆయన్నే పెరియాళ్వారు అంటారు. ఆయన కూతురు ఆండాళ్ళు శ్రీరంగనాథునికి సేవించింది. స్వామితో తనకు పరిణయమైనట్లు రోజు కలలు కంటూ ఆ స్వప్నాలు పాటలుగా పాడుకుంది. అదే తిరుప్పావై. ఎంత మధురంగా ఉంటాయి ఆ పాటలు. నిరుడు నాన్న పని మీద మద్రాసుకు వెడుతుంటే నేను వెళ్ళాను. అప్పుడే లలిత కళా అకాడమీ వాళ్ళ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. వైజయంతి మాల ఆండాల కళ్యాణం ఉంది ఒకరోజు. ఆ రోజు రాత్రి మేలికే తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేశాడు నాన్న. బలవంతంగా ఆ టిక్కెట్లు క్యాన్సిల్ చేయించి భరతనాట్యం ప్రోగ్రామును టిక్కెట్లు కొనిపించాను. నాన్న విసుక్కున్నారు కానీ విన్నారు నా మాట. సినిమాలో నటించే వైజయంతేనా ఆండాలుగా జీవించి ప్రేక్షకులని పారవశ్యంలో ముంచేసింది అనిపించింది. వేయి పడగలు చదివావు కదా, గిరికకు మాతృక ఆండాల్ అయి ఉంటుంది. వాళ్ళు పవిత్రులు మాత్రమే కాదు, అదృష్టవంతులు కూడా అన్నది మోహిని. అమితమైన బాధ ధ్వనించిందామె కంఠంలో. అంతలోనే కళ్ళు మూసుకుంది మోహిని. అనంతలక్ష్మి 2 ఏళ్ల క్రిందట ఎవరో సంపన్నుల ఇంట్లో వివాహ సందర్భంలో చూసి యామిని కృష్ణమూర్తి భామాకలాపం గుర్తుకు వచ్చింది. యామిని నృత్యాన్నైనా ఏనాటికైనా మర్చిపోగలదేమో కానీ ఆమె చెల్లెలు జ్యోతిష్మతి మధురగాను ఏనాటికీ మరువలేను. శృంగారమంతా స్వరంలో నింపి యదువంశ కులాంబుదిరా సోమ, స్వామి రారా, శతకోటి మన్మథాకారా, రాజా రారా అని పిలిస్తే అది దేవుడు కనుక రాలేదు, మనిషి అయితే రాకుండా ఉండగలడా అనుకుంది అనంత. బలహీనంగా ఉన్న మోహినితో మాటలు పెంచరాదని నిగ్రహించుకుంది. కమల ఆహారం తీసుకోవడానికి కూతుర్ని లేపింది. వెన్న రాసిన రొట్టె ముక్క, క్రీము వెయ్యని టమాటో సూపు తీసుకుంటూ అనంతరు చూసి నవ్వింది మోహిని. ఏం నవ్వుతున్నావు అని అడిగింది అనంత. నువ్వు భోంచేసిరా, నీకు రహస్యం చెప్తాను అంది మోహిని. మధ్యాహ్నం ఎవరూ దగ్గర లేకుండా చూసి ఏమిటో చెప్తానన్నావు అని అడిగింది అనంత. మోహిని ముఖం రంగు మారింది. అనంత, నా మనసు నా కోరిక నీకు తెలుసు. బావకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదని కబురు తెలిసాక నేనంత కృంగిపోయానో నీకు తెలియదు. నేను పుట్టి పెరిగిన ఇంట్లో ఇంతవరకు ఒక్క కోరిక తీరకుండా మిగలలేదు నాకు. 3rd ఫారం తప్పి చదువు మానేస్తానన్నాను. సరే అని ఒప్పుకున్నారు అమ్మా నాన్న. అటువంటి నాకు అన్నిటికంటే ప్రగాఢమైన కోరిక ఎప్పటికీ తీరనిదయ్యింది. బావను నేను తప్పు పడడం లేదు, కానీ నాకు ఇంకో దారి లేకుండా అయ్యింది. ఆ తర్వాత దైవికంగా నాకు జ్వరం వచ్చింది. సరే, నెల నుండి కామెర్లు అన్నారు డాక్టరు, చాలా పచ్చంగా ఉండాలన్నారు. ఒక క్షణాన హఠాత్తుగా నాకు చచ్చిపోవడానికి దారి దొరికినట్లయింది. చచ్చిపోవాలనే కోరిక బలమైంది. ఎవరికి తెలియకుండా రిఫ్రిజిరేటర్లోంచి వెన్న మేగడ తీసుకుని అమితంగా తింటున్నాను. అందుకే మందులు దారి మందులది, జబ్బులు దారి జబ్బుది అయింది. డాక్టర్లకి ఈ సంగతి ఎట్లా తెలుస్తుంది? నేను ఇక బ్రతికేది కొన్ని రోజులే అనంత అంది. జయలక్ష్మి నిలువెల్లా భయంతో వణికిపోయింది. మోహిని, ఎందుకు చేశావు ఇటువంటి పని? బావ కాకపోతే బావను మించినవాడు దొరికేవాడు నీకు అంది. మోహిని నవ్వి, అద అనంతారు ఓ పిచ్చిదానివి, నీకేమీ తెలియదు అంది. సరిగ్గా అదే సమయంలో కమల ఏడుస్తూ జానకితో అంటోంది, వదిన, నా బిడ్డ ఈ కాలపు పిల్ల కాదు, ఒట్టి అమాయకురాలు, అందుకే నీ చేతుల్లో అప్పగిద్దామని ఆశపడ్డాను. జానకి నిజంగా దుఃఖం వచ్చింది. వదిన, నన్ను నమ్ము నువ్వు, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదంటుకే మెదలకుండా ఉండిపోయాను. తండ్రి కొడుకులు ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరు, వాళ్ళను వాళ్ళకు తోచినదే తప్ప ఇతరుల మాట, ఇతరుల కోరికల గురించి ఆలోచించడం, సలహాలు పాటించడం ఏనాడు లేవు.
నేను జీవితంలో కష్టాలేమీ పడలేదు. నిజమే కానీ చూచేవాళ్ళు అనుకునేటట్లు అంతులేని సుఖాలు అనుభవించలేదు. నా తర్వాత మళ్ళీ ఇంటి ఆడపడిచే ఆ ఇంటి కోడలవడం నేను పెద్దగా కోరుకోలేదు. నా కొడుకుని మించిన యోగ్యుడు నా మేనకోడలు లభించాలని నన్ను మించిన సుఖాలు అనుభవించాలని ఆశపడ్డాను. నేను ప్రతిభారిన వాళ్ళు వినే రకాలు నేను ప్రతిభారిన వాళ్ళు వినే రకాలు కాదు వదిన అంది జానకి. కమల కళ్ళు తుడుచుకుంటూ ఊరుకోండి వదిన, మీ మనసు కష్టపెట్టాను, దాని జాతకం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది, ఎవరి అదృష్టానికి ఎవరు కత్తలు అన్నది. ఆ సాయంత్రం భద్రాసు నుంచి కమల అన్నగారు ఆయన కూతురు ఇందిర వచ్చారు. పిల్లలను ఒంటరిగా వదిలి రాలేక మీ వదిన రాలేదు, నేను వెళ్ళగానే వస్తుంది అన్నాడు ఆయన చెల్లెలతో. ఇందిరను చూసి మోహిని సంతోషపడింది. అనంతరం ఇందిరను ఒకరికొకరి పరిచయం చేసింది. మీ క్లాస్మేట్ వసంతలక్ష్మి మా అక్క అన్నది అనంత ఇందిరతో. ఇందిర అవతలకు వెళ్ళగానే మోహిని అనంతతో, ఇదివరకు మా అన్నయ్య అంటే మహా ఇష్టం, నేను చచ్చిపోకముందు అన్నయ్య నడగాలి ఇందిరను చేసుకోమని అన్నది. అనంత గాయపడిన హృదయానికి మళ్ళీ సమ్మెట దెబ్బ తగిలింది. తన కోరిక తీరలేదు కనుక ఇందిర కోరిక తీర్చి తృప్తిపడాలనుకుంటున్నది మోహిని. మోహినికి నా మనసు తెలియదు, వాళ్ళ అన్నను నేను కూడా ప్రేమించాలని తెలిస్తే ఏం చేస్తుందో అనుకుంది అనంత. కానీ ఆ చాపలి అని నిగ్రహించుకుంది. ఫస్ట్ షో అయ్యాక హాల్ నుంచి వచ్చాడు కృష్ణమోహన్. అతడు గదిలోకి రాగానే ఇందిర అనంత లేచి బయటకు వెళ్ళారు. మోహిని, అన్న నేను ఇంకెన్నాళ్ళు బతకను రా, నాకు ఒక ఊరుకున్నది తీరుస్తావు అంది. మోహిని, మా అమ్మవు కదూ అట్లా అనకమ్మా, నువ్వేది అడిగినా ఎప్పుడన్నా లేదన్నానా అన్నాడు. అన్నయ్య, నువ్వు ఇందిరను పెళ్ళాడాలి, ఇందిరకు నువ్వంటే ఎంతో ఆపేక్ష అంది. అప్పుడే ఫ్లాస్కులో వేడి నీళ్ళు తీసుకుని వస్తున్న వసంత కృష్ణమే తీసుకువస్తున్న అనంత కృష్ణమోహన్ ఏమంటాడో వినాలన్న కుతూహలంతో గడప దగ్గరే ఆగిపోయింది. మోహన్ నవ్వి, మోని ఇందిరను చేసుకోవడానికి నువ్వు ఇంతగా కోరాలా, నాకు ఇందిరంటే ఎప్పుడూ ఇష్టమే అన్నాడు. అనంత చేతిలో ఫ్లాస్కు కింద పడి ముక్కలైంది. చప్పుడు విని అంతా వచ్చారు. అనంత పాలిపోయిన ముఖంతో తలుపు తగిలింది అంది. ఫ్లాస్కు పగలడం జానకి కమలకు అపశకునంగా తోచింది. మోహన్ కంగారు పడుతూ, మీరు ఏరకండి గాజు పెంకులు, మీ చెయ్యి కోసుకుంటుంది అని నౌకర్ని పిలిచాడు. అనంత మోహన్ని చూస్తూ చేయి కోసుకున్న నాలుగు రోజులకి మాసిపోతుంది అంది. మోహన్కు తలాతో ఒక అర్థం కాలేదు. ఇంకో ఫ్లాస్క్ తేవడానికి బజారుకి వెళ్ళాడు. అనంతకు అనుకోకుండా బాలకృష్ణన్ గుర్తుకు వచ్చాడు. బాలు, నీ బాధ ఇప్పుడు అర్థమైంది నాకు అనుకుంది మోహిని. ఇంకో ఫ్లాస్కు అవసరం లేదని అన్నయ్యకు చెప్పండి అంది. ఇందిరను చూస్తూ, ఇందు నువ్వు మంచి పూజ చేసుకున్నావు, నీకు నచ్చిన మనిషికే నువ్వు నచ్చావు, సంతోషం భరించలేకుండా ఉన్నాను నేను. ఇందు నువ్వు పెళ్ళయి మా ఇంటికి వచ్చేటప్పుడు నీ వీణ తీసుకురాకు, అది నీ చెల్లెలకుండని, నా వీణ నువ్వు తీసుకో అంది. ఇందిర భరించలేక ఊరుకో మోహిని అంది. మంచానికి తలవైపున ఉన్న పుస్తకాల షెల్ఫ్లో నుంచి వెంకటాద్రి అప్పారావు తెలుగు చేసిన గీత గోవిందము, దాశరథి తెలుగు చేసిన గాలిబ్ గీతాలు తీసి అనంతకిస్తూ, మర్చిపోతావా నన్ను అంది మోహిని. అనంతకు నోట మాట రాలేదు. అలసటతో మోహిని కళ్ళు మూతలు పడుతున్నాయి. అడిగి సుఖములు ఎవ్వరనుభవించరి రామా అని ఆపి ఆపి అస్పష్టంగా పాడుతోంది మోహిని. కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి సరిగ్గా కప్పి అనంత ఇందిర పడుకోవడానికి వెళ్ళారు. తెల్లవారుజామున ఏడుపు విని తృళ్ళిపడి లేచింది అనంత. ఇందిరని లేపింది. ఇద్దరూ గాబరాగా మోహిని గదిలోకి వెళ్ళారు. డాక్టర్లు నిలుచుని ఉన్నారు. కమల జానకి ఏడుస్తున్నారు. కృష్ణమోహన్ పసిపిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. డాక్టర్ అతని భుజం తడుతూ, నాన్నగారికి అమ్మగారికి ధైర్యం చెప్పాలోయ్, నువ్వు ఇట్లా ఏడవకూడదు అంటున్నాడు. స్తంభంలాగా చలనం లేకుండా నిలిచి ఉన్నాడు మోహిని తండ్రి. అనంత ఇందిర మోహిని అంటూ కొల్లుమన్నారు. కృష్ణమోహన్ మామూలుగానే రాత్రి మందు ఇవ్వడానికి చెల్లెల్ని లేపితే ఎంతకీ లేవలేదట. వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడట. డాక్టర్ వచ్చి చూసి గంట క్రితమే ప్రాణం పోయిందని చెప్పాడట. మోహినికి స్నానం చేయించారు. కమల లోపల నుంచి చీర తెచ్చింది కట్టడానికి. 300 రూపాయల బెనారస్ పట్టు చీరది. మెడ్రాస్ వెళ్ళినప్పుడు మోహిని మనసుపొడి కొనుక్కొని చీరట. నా తల్లికి సెంట్లన్నా పువ్వులన్నా ప్రాణం వదిన, తల నిండా పూలు పెట్టండి దానికి బాబు కృష్ణ, చెల్లెలకి సెంటు పన్నీరు తీసుకురా నాయనా అంటూ ఏడ్చింది కమల. అంత్యక్రియలు ముగిసే వరకు ఆడవాళ్లంతా గుండెలు బద్దలయ్యేటట్టు ఏడుస్తూనే ఉన్నారు.
ఆ రాత్రికే సొమ్మసిల్లి మైకం కమ్మి నట్టు నిద్ర పట్టింది అందరికీ. మోహిని పోయిన కబురు విని గుంటూరు వచ్చిన నారాయణరావు మూడవ రోజున అనంతరం తీసుకుని బందరు తిరిగి వచ్చారు. 10 రోజులుండి తిరిగి వచ్చింది జానకి. అనంత తన బల్ల మీద మోహిని ఫోటో పెట్టుకుంది. మోహిని మరణంతో అనంతకు వాసు మీద కక్ష లాంటిది పెరిగింది. ఓ రోజు వాసు ఉత్తరం రాస్తూ నిగ్రహించుకోలేక నీ మూలంగానే మోహిని చచ్చిపోయింది అని రాసింది. ఆ ఉత్తరం పోస్ట్ చేసిన తర్వాత తన తప్పు తెలుసుకుంది. మోహిని ఆత్మహత్యకు వాసు బాధ్యత ఏమున్నది? ఆ లెక్కన చూస్తే తను చచ్చిపోతే మోహన్ బాలకృష్ణన్ చచ్చిపోయి ఉంటే తను నేరస్తులవుతారు. అది ఎంత అర్థరహితమైనదో ఎంత హాస్యాస్పదమైనదో తెలుసుకుని అనవసరంగా వాసును నిందించినందుకు పశ్చాత్తాపపడింది. హృదయం ఎవరికైనా విలువైన సంపద. ఎదుటి వాళ్ళ మనసు తెలియకుండా ఆ హృదయాన్ని కాస్త పోగొట్టుకున్న వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే అనుకుంది. ఆ తర్వాత 10 రోజులకు వాసు బెనారస్ నుంచి వచ్చాడు. అందరికీ చీరలు తెచ్చాడు. వాసు అనంత బల్లపైన మోహిని ఫోటో చూశాడు. అతని మనసు చెడిపోయింది. అనంతరం చూస్తూ మోహినికి ఏం చెప్పు, ఎట్లా పోయిందని అడిగాడు. అంతవరకు నిగ్రహించుకుని అనంత బావురు మంది. వాసు ఆమెను పట్టుకుని అక్కడున్న మంచంపై కూర్చోబెట్టాడు. ఏడవకు అనంత, ఏడవకు అన్నాడు. బావా, నిన్ను కూడా నిందించాను. ఎందుకో తెలుసా, మోహిని నిన్ను ప్రేమించింది. నువ్వు వద్దన్నావని విని చేతులారా మరణాన్ని తెచ్చుకుంది. నాకు తప్ప ఎవరికీ తెలియదా సంగతి. ఆ బరువు మొయ్యలేక నిన్ను నిందించాను అన్నది అనంత. వాసుకు నిజంగా బతిపోయినట్లయింది. అనంత, బావా ఇంకో సంగతి చెప్పనా నీకు, ఒంటరిగా గుండెల్లో ఏమాట దాచుకోలేకపోతున్నాను బావా. నేను నాకు మోహన్ అంటే ఇష్టం బావా. అది కాకుండా పోయింది అంది. వాసుకి తల వేడెక్కిపోయింది. అనంత దుఃఖం అంత ఉధృతంగా ఉండడానికి కారణం తెలిసింది. చొప్పున తేరుకుని అనంత, చీ, ఏమిటలా అసహ్యంగా ఏడవకూడదులే, నేను చెప్తా విను అన్నాడు. అనంత, నన్ను ఏడవని బావా, కాసేపు ఏడవని చెప్పుకుని ఏడవడానికి కూడా ఇన్నాళ్ళు నాకెవ్వరూ లేకపోయారు అని వాసు ఒళ్ళో తల పెట్టుకుని కుబిలి కుబిలి ఏడ్చింది. వాసు అనంత జుట్టు సవరిస్తూ ఉండగా వసంత వచ్చి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. వాసు వసంతతో కొంచెం కాఫీనో టీనో పట్టుకురండి అన్నాడు. వసంత లోపలికి వెళ్ళింది. వాసు అనంత చెంపలు తుడుస్తూ, అనంత నువ్వు పసిపిల్లకన్నా అన్యాయం. నీ మనసు నీకు తెలియదు. ఎవరినో ప్రేమించానని అంటావు, అది సఫలం కాలేదని ఏడుస్తున్నావు. నీకు చిన్నప్పటి నుంచి సౌందర్య ఆరాధన కాస్త హెచ్చు. సజీవమైన సౌందర్యం అంటే మరీ ఆరాధన. నీకు మోహిని అంటేనూ ఆపేక్షే. కారణం మోహిని చక్కనిది కావడమే. అటువంటి ఇష్టమే కృష్ణమోహన్ మీద కలిగింది. దీంట్లో ప్రేమ ఏమిటి? నీ సుఖాలకి ప్రథమ వీక్షణ ప్రేమ. సౌందర్యలో పులకుండే వ్యాధి అది భ్రమ, బలహీనత. నువ్వు ప్రేమించింది కృష్ణని కాదు, వాడి సౌందర్యాన్ని. ఏమీ జరగనట్లు నీ మనసును పలక తుడుచినట్లు తుడుచుకో. ఇంకాస్త వయసు అయ్యాక నీ మనసు ఇంకాస్త పరిణితి చెందాక మరొక మంచి ముహూర్తంలో మోహన్ కన్నా ఉన్నతుడు మేధావంతుడు నీకు తటస్థపడితే మళ్ళీ నీ హృదయం స్పందిస్తుంది. జీవితంలో నీకు సుఖం దొరుకుతుంది. మేమంతా సంతోషిస్తాం. జరిగింది మర్చిపో. నువ్వింకా మానసికంగా ఎంతో పెరగాలి. లేచి కాస్త కాఫీ తాగు అన్నాడు. కాఫీ తెచ్చిన వసంత వాసు మాటలు వింటూ ప్రతిమలాగా నిలబడిపోయింది. అనంత లేస్తూ, మీ మగవాళ్ళు మోటు వాళ్ళు ఒట్టి మెటీరియలిస్టులు. మా సమస్యలు, అందులో స్త్రీల హృదయాల సమస్యలు మీకు ఎప్పుడూ అర్థం కావు అంది. ఏమైనా అనంతకు మంచి ఓదార్పు లభించింది. ఆమె మనసు ఎంతో తేలికైంది. వాసు మాత్రం చాలా కృంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. మామ్ నారో కార్నర్ సగం చదివి మరి చదవలేకపోయాడు. సౌందర్య ఆరాధన మానవుడి సహజ ప్రవృత్తులలో ఒకటి. మానవుడి కళాసృష్టికి అదే కారణం. ఆరాధనగానే ఉంటే మనిషికి సుఖం శాంతి లభిస్తాయి. అది కాస్త స్వంతం కావాలనే కాంక్ష పుడితే అతని పతనానికి కారణమవుతుంది. రావణుని వినాశనానికి అదే కారణం. పురుషుని సౌందర్యం స్త్రీలలో ఎటువంటి బలహీనతలను రెచ్చగొడుతుందో మామ్ తన సహజ ధోరణిలో చెప్పుకుపోయాడు. అనంత మీద అతనికి అపరిమితమైన జాలి కలిగింది. సంస్కారం మంచిది కనుక స్వార్థం జయించలేదు. అసూయ పుట్టలేక ఏదైనా వాగి ఉంటే బ్రతికే నవ్వులు పాలు చేసుకుని ఉండేది. మోహిని చావుకి నేను కారణమయ్యానా? మార్పు తెచ్చే కాలంలో పరిగెత్తలేక వెనుక చూపులతో బ్రతికేవాళ్ళు నశించిపోక తప్పదు. రాజకుమార్తెలాగా ఎండముఖం ఎరక్కుండా 4 గోడల మధ్య తిరుగుతూ పాడుకుంటూ ప్రపంచమంటే తెలియక జీవితమంటే తెలియక ఊహాలోకంలో పెరిగే వాళ్ళు ఈ రోజుల్లో నెగ్గలేరు అనుకున్నాడు నిద్రపట్టక. ఎంతకీ పక్క మీద మసలలేక లేచి డాబా మీదకు వెళ్ళాడు. మెట్ల చివరికి ఎక్కేసరికి పైనుంచి ఎవరో ఏడుస్తున్నట్లు చప్పుడు విని తెల్లబోయాడు. వెన్నెట్లో ఒంటరిగా ఒళ్ళో ముఖం దాచుకుని ఏడుస్తోంది వసంత. నాకే అధికారం ఉంటే ఆడవాళ్ళు ఏడవకూడదని లెజిస్లేషన్ చేద్దును అనుకున్నాడు వాసు. అతనికి ఏమీ తోచలేదు. అడుగుల చప్పుడికి కూడా తలెత్తలేదు వసంతలక్ష్మి. తన లోకంలో తాను ఉంది. దగ్గరగా వెళ్ళి, వసంత ఎందుకు అన్నాడు వాసు.
వసంత ఉలిక్కిపడి లేచింది. కూర్చోండి, లేవకండి, ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. తండ్రి గుర్తుకు వచ్చి ఏడుస్తున్నదేమో అనుకున్నాడు. మేఘాలకు మారుత స్పర్శ తగిలినట్లయింది. వసంతలక్ష్మి ఏడుస్తూ, నాకెవ్వరూ లేరు, ఎవరూ లేని ఒంటరి దాన్ని నేను, భయంగా ఉంది నాకు అంది. వాసుకేమీ అర్థం కాలేదు. ఎందుకు అట్లా అంటారు? అమ్మా నాన్న ఏమైనా అన్నారా? పొరపాటునని ఉంటారు. అనంత ఏమైనా అందా? దానిది చిన్నపిల్లల తంతు, మీరు పట్టించుకోకూడదు అన్నాడు బల్లి, జవాబు తనే చెప్పుకుంటూ. వసంత కళ్ళు తుడుచుకుంటూ, నాన్న పోయి 6 నెలలైంది, ఎవరూ లేనిదానిగా మీ ఇంటికి వచ్చాను. అందరూ నన్ను ఆదరించారు, కానీ నన్ను మనస్ఫూర్తిగా ఎవరూ స్వీకరించలేదు అంది. అంటే అన్నాడు వాసు అర్థం కాక. వసంత, మీకు గుర్తుందో లేదో అన్నాడు మామయ్య. వసంతకు మాట్లాడతామంటే సరేనన్నాను, కానీ షేక్స్పియర్ స్పెల్లింగ్ తెలియని వాడికి అనంతరివ్వడానికి వీల్లేదు అన్నారు కృష్ణమోహన్ విషయంలో. ఆనాడే ఇంట్లో నా స్థానం నాకు తెలిసింది. నిరాశ్రయులను ఆదరించటం మీ అందరికీ రక్తంలో ఉన్న గుణం. నేనంటే ఎవరికి అభిమానం లేదు, ఎవరికి నేనేమీ కాను అన్నది. వాసుకి వసంత చెప్పింది నిజమే అనిపించింది, కానీ అది ఏడవలసిన విషయంగా కాక చాలా సహజమైన విషయంగా తోచింది. తన తండ్రికి అనంత మీద ఉన్న మమకారం తన మీదే లేదు, వసంత మీద ఉండాలనుకోవడం వెర్రి కోరిక. మనిషి మనసులో ప్రేమ మబ్బు లాంటిది కాదు, ఎక్కడ పడితే అక్కడ కురవడానికి. వాసు పలకకపోవడం చూసి వసంత, అదంతా భరించగలిగాను కానీ అనంతకి, నా చెల్లెలు రక్తం పుచ్చుకుపుట్టిన అనంతకు కూడా నేనేమీ కానని ఇవాడే తెలిసింది అంది. ఏదో జరిగిందనుకున్నాడు వాసు. సరిగ్గా చెప్పండి, నాకేం అర్థం కావటం లేదన్నాడు. వసంత ఆశ్చర్యంగా, మీరు ఊహించలేరా అన్నది. నా బుద్ధి కాస్త మందం, మీరే చెప్పండి అన్నాడు వాసు. వసంత, ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నాం, ఒకే గదిలో పడుకున్నాం, ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర దాచిన రహస్యం ఇవాళ మీ దగ్గర చెప్పగలిగింది, మీ దగ్గర ఉన్న చనువు నా దగ్గర లేకపోయింది అన్నది. వాసుకి వసంత చిత్రంగా కనిపించింది. అతను నవ్వుతూ, చూశారా, అందుకే అంటారు ఆడవాళ్లకు ఈర్ష ఎక్కువని అన్నాడు. వసంత నిస్సహాయంగా చూస్తూ, నాకు ఈర్ష అంటారా? నా ఒంటరితనంలోని దిగులు మీకు అర్థం కాదు, పోనివ్వండి అంది లేస్తూ. వాసు కబుక్కున ఆమె చెయ్యి పట్టుకుని, కూర్చో వసంత అన్నాడు. వసంత తెల్లబోయింది అతని చొరవకు. వాసు, వసంత నేను చెప్పేది నమ్ము. 7 ఏళ్ల క్రిందట నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను నిజంగా చలించిపోయాను, కానీ నాకన్నా యోగ్యుడు నీకు లభిస్తే నేను అడ్డు రాకూడదు అనుకున్నాను. అందుకే నీతో ఎప్పుడూ మాట్లాడలేకపోయాను. నీ ఒంటరితనాన్ని నా స్నేహంతో పోగొట్టగలనా? నా తోడు నీకు ఇష్టమేనా వసంత అన్నాడు. వసంత కబుక్కున తన చేయి లాక్కుని 2 చేతులతోనూ మొహం కప్పుకుని ఏడవటం మొదలుపెట్టింది. వాసు కంగారుగా, వసంత ఎందుకిట్లా ఏడుస్తారు అన్నాడు. కమల, సిగ్గు విడిచి నా బాధ చెప్తున్నాననేగా తేలికయ్యాను. నా మీద జాలి కురిపించమని అడుక్కున్నానా నేను? నన్ను ఇంట్లో అవమానించడం, హేళన చేయడం మీకు బాగుందా అంది. వాసుకు చిరాకేసింది. చూడండి, నాకు అమ్మతోనూ అనంతతోనూ తప్ప సాధారణంగా ఆడవాళ్లతోటి మాట్లాడే అలవాటు లేదు. మాటల్లో కవిత్వం కురిపించడం, వ్యంగ్యంగా మాట్లాడటం అంతకన్నా చేత కావు. మనస్ఫూర్తిగా నీ సహచర్యాన్ని స్నేహాన్ని కోరుతున్నాను. నీకు ఇష్టమైతే నా అదృష్టం అనుకుంటాను, నీకు ఇష్టం లేదంటావా సరే. అంత మాత్రానికే సన్యాసం పుచ్చుకుంటానని బెదిరించడం లేదు నేను, కానీ నా మాట నమ్ము వసంత. నీ మీద నాకున్నది జాలి సానుభూతి కావు, నిన్ను హేళన చేసే దుస్సాహసం నాకు లేదు వసంత అన్నాడు. వసంతకు సంతోషం సముద్రపు కెరటంలాగా వచ్చింది. ఒళ్ళు మరిచి వాసు 2 చేతులు గట్టిగా పట్టుకుని సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ, నిజంగానా అంది. వాసు చేతులు విడిపించుకుని వసంతను దగ్గరికి తీసుకుని ఆమె చెంపలు తుడిచి కళ్ళ మీద బుద్దాడి, నేను బ్రతికుండగా నీ అందమైన కళ్ళల్లో భయం సందేహం మెదలకూడదు, ఇంకెప్పుడు నువ్వు ఏడవడం నేను చూడకూడదు. ఆడవాళ్ళు ఏడవటం చూస్తే నాకు మతిపోతుంది, కోపం వస్తుంది. నారుడి మనిషిని కాపాడటం ఇంక నీ పోర్ట్ఫోలియో అన్నాడు. వసంత ప్రేమగా చూసింది అతని వంక. వాసు, ఇవాళ నా మనసంతా చెడిపోయింది, నిద్రను వెతుక్కుంటూ వెన్నెల్లోకి వచ్చాను. అదృష్టమే నువ్వై ఎదురైంది, ఇంక సంతోషంగా నిద్రపోతాను. పో, నువ్వు కూడా వెళ్ళి పడుకో, చాలా రాత్రి అయింది అన్నాడు. వసంత వాసు చేతుల్లో నుంచి లేవలేక లేచింది. వెళ్ళలేక వెళ్ళడానికి సిద్ధమైంది. అర్థమైనట్లుగా వాసు ఆమె వేళను సున్నితంగా ముద్దు పెట్టుకుని, వెళ్ళి పడుకో అన్నాడు. వసంత పడుకోవడానికి వెళ్ళింది. వాసుకి అవధిలేని ఆనందంతో నిద్ర పట్టనే లేదు. రోజంతా వేధించిన డల్నెస్ వదిలిపోయి సగం చదివిన పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టాడు ఉత్సాహంగా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. పుస్తకం జారి పక్క మీద పడింది. తలవైపున టేబుల్ లైట్ తెల్లవారే వరకు వెలుగుతూనే ఉంది. మర్నాడు సాయంత్రం సినిమాకి బయలుదేరిన పిల్లలను చూసి సంతోషించింది జానకి. 6 నెలలుగా ఇంటికే సెరిపట్టినట్లయింది. చక్కని చందేరి చీరలు కట్టుకుని తలలో సన్నజాజులు దండలు పెట్టుకుని ముస్తాబైన ఆడపిల్లలను చూస్తే జానకి హాయ్ అనిపించింది. నారాయణరావు వాళ్ళని చూసి ఎక్కడికి బయలుదేరారు అని అడిగాడు. అనంత, సినిమాకు మామయ్య అంది. ఇవాళ రాత్రి రేడియోలో శంకర శాస్త్రి వీణ ప్రోగ్రాం ఉంది, ఎందుకు మిస్ అవుతారు? సినిమా ఎక్కడికి పోతుంది? రేపు వెళ్ళొచ్చుగా,
అన్నాడు నారాయణరావు అనంత చిరాగ్గా. రేపు శనివారం నేషనల్ ప్రోగ్రాం మిస్ కాకూడదంటారు అంది జానకి. అవును, శుక్రవారం పూట సంజయ్ వేళ ఆడపిల్లలను చిన్నపుచ్చుకండి, ఎన్నాళ్ళ తర్వాతను సినిమాకు బయలుదేరారు, వెళ్ళనివ్వండి అంది నారాయణరావు నవ్వి. సరే వెళ్ళి రండి, ఏం పిక్చర్ అని అడిగాడు వసంత. శాంతారాం స్త్రీ అంది. సినిమాకు నడిచే బయలుదేరారు. అనంత, అబ్బా భయమేసింది, మామయ్య వెళ్ళొద్దంటారనే అనుకున్నాను. మంచి రేడియో ప్రోగ్రాంలు, రోజుకి 4 సార్లు న్యూస్ వినడం, మిస్ కాకూడదని మామయ్య రూల్స్ అంది. వాసు, నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నాన్న చాలా మారిపోయారు, ఎందుకైంది తెలియదు అన్నాడు. ఇంటర్వల్కు దీపాలు వెలిగాక ఇటు అటు చూసిన అనంత ఆశ్చర్యంగా, అత్తయ్య మామయ్య ఎప్పుడొచ్చారో మనం చూడలేదు అరుగో అంది. వాసు ఆశ్చర్యానికి అంతులేదు. అనంత లేచి వెళ్ళి, మీరెప్పుడొచ్చారు అత్తయ్య, మేము చూడలేదు అంది. మీరు వెళ్ళిన 1/2 గంటకు బయలుదేరాం, మేము వచ్చేటప్పటికి పిక్చర్ కాస్త అయ్యింది అంది. అనంత జానకి పక్కనే వసంత ఇబ్బందిగా, మనం కూడా అక్కడికే వెళ్ళి కూర్చుందామా అని అడిగింది వాసుని. వాసు వద్దు, మనం ఇక్కడే కూర్చుందామన్నాడు. సినిమా అయ్యేసరికి వసంత చెయ్యి వాసు చేతిలోనే ఉండిపోయింది. వసంత సినిమా సరిగా చూడలేకపోయింది. అనంత వెళ్ళినందుకు మనసులో తిట్టుకుంది. జానకి నారాయణరావు ఏమనుకుంటున్నారో అనే భయంతోనే గడిపింది 1.5 గంటలు ఆమెకు. అందరూ బయటికి వచ్చాక కారు తాళాలు కొడుకు చేతికిచ్చాడు నారాయణరావు. తండ్రి, కొడుకులు ముందు కూర్చున్నారు, ఆడవాళ్ళు వెనక సీట్లో కూర్చున్నారు. భలే బాగుంది, నాకు పాటలు ఎంతో నచ్చాయంది వసంత. అనంత, ఆ బటర్ఫ్లై డాన్స్ ఎంత బాగుందో అంది. నారాయణరావు భార్యతో, నీకు గుర్తుందా, వీళ్ళ చిన్నతనంలో వీళ్ళని ఇంట్లో వదిలేసి మనం ఇదే హాల్లో 2వ ఆటకి శాంతారం తీసిన శకుంతల చూసాం, అది దేనికన్నా ఎంతో మెరుగు అన్నాడు. వాసు నమ్మలేదు. ఒకే మనిషి ఒకే పనిని 2 సార్లు చేశాడంటే మొదటి ప్రయత్నంలో అతనికి సంపూర్ణ తృప్తి కలిగి ఉండదు, కనుక 2వసారి చేసినదే మెరుగవుతుంది అన్నాడు. నారాయణరావుకి వాసు వాదన నచ్చింది. కొడుక్కి ఏమీ జవాబివ్వకుండా, జానకి ఆ పూర్వపు సినిమాలో శకుంతల వ్యక్తిత్వం కాపాడబడింది, ఇవాళ ఈ శకుంతల సినిమా చూసిన పిల్లలకి నచ్చినవి పాటలు డాన్సులు అన్నాడు. తండ్రి. తండ్రి అభిప్రాయం అర్థమైంది వాసుకి. అయితే టెక్నికల్గా బాగుండి ఉంటుంది అన్నాడు. టెక్నిక్ ప్రదర్శించడానికి, మంచి పాటలు నాట్యాలు అందించడానికి, శకుంతల శోభలు చూపించడానికి శకుంతల కథే ఎంచుకోనక్కరలేదు. ఏ భాషలోనైనా కొన్ని కొన్ని కావ్యాలు రచనలు మనుషులను ఎంతగా లోబరుచుకుంటాయంటే, ఆ పాత్రలకు అన్యాయం జరిగితే ఆప్తులకు కీడు జరిగినట్లు ఉంటుంది. 2వసారి తీసిన సినిమాలో శాంతారాం శకుంతలను కూనీ చేశాడని చెప్పడం లేదు నేను, మిగతా హంగులు కథని డామినేట్ చేశాయి అన్నాడు నారాయణరావు. వాసుకి నిజమే అనిపించింది. 1/2 వారం తర్వాత వాసుకి కాశీ నుండి స్నేహితుడు టెలిగ్రామ్ ఇచ్చాడు. వాసు ఎంఏ 2nd క్లాస్లో పాస్ అయినట్టు తెలిసి అంతా సంతోషించారు. జానకి కొబ్బరికాయ పువ్వులు పట్టుకుని గుడికి వెళ్ళింది. ఆ రోజు భోజనానికి బొబ్బట్లు చేయించింది. మధ్యాహ్నం పెళ్ళిళ్ళ బ్రోకర్ వచ్చాడు. ఒక్కతే పిల్ల, ఏలూరు దగ్గర పల్లెటూరు, 1 లక్ష రూపాయల ఆస్తి. మన అబ్బాయి గారి గురించి చెప్పాను, వారికి నచ్చింది, మీకు నచ్చితే పిల్లను చూసుకోవచ్చును అన్నాడు. నారాయణరావు వినపడనట్లు ఊరుకున్నాడు. జానకి ఇబ్బందిగా, ఇప్పుడు వాడికి ఏమీ తొందరలేండి, ముందే ఆడపిల్లలు గట్టెక్కితే అప్పుడు చూసుకోవచ్చు వాడి సంగతి, అమ్మాయిలకి ఎక్కడన్నా చూడండి అంది. బ్రోకరు, ఎవరి యోగం వాళ్ళదండి, ఒకదానికి ఇంకోదానికి బుడివేస్తే ఎట్లా, ఏది కలిసి వచ్చినప్పుడు అదే చేయాలి కానీ అన్నాడు. నారాయణరావు విసుగ్గా, ఆ సంగతి మాకు తెలియదటయ్యా, మాకు కావలసినట్లు మీరు ప్రయత్నించాలి కానీ అన్నాడు. అయ్యయ్యా అట్లాగేలండి, దానికే ఉంది, అమ్మాయి గారికి విచారించి వస్తాను, అబ్బాయి గారి విషయం 1/2 పెండింగ్లో ఉంచుదామన్నాడు బ్రోకర్. అఘోరించు అనుకున్నారు నారాయణరావు. అలడిచిన బొబ్బట్లు గిన్నెడు నెయ్యితో తృప్తిగా పట్టించి, వస్తానండి అని వెళ్ళిపోయాడు బ్రోకరు. వసంత ముఖం చిన్నపుచ్చుకుంది. 1 లక్ష రూపాయల ఆస్తి, తల్లిదండ్రి ఉన్న అమ్మాయి, వాసు మనసు ఎందుకు మారకూడదు అనుకుంది. ఎవరో అన్నట్లు ఐశ్వర్యం మనిషిని మార్చకపోతేనే ఆశ్చర్యం. వాసు ఆ రాత్రి తల్లి దగ్గర చేరి అమ్మా అన్నాడు. ఏమిరా వాసు, డబ్బు కావాలా, ఏ ఊరు చూసి వస్తావు అని అడిగింది జానకి. కొడుకు అంత గారాభంగా పిలిస్తే కారణం డబ్బు కావలసి రావడమేనని ఆ తల్లికి అనుభవంలో కలిగిన పాఠం. వాసు సిగ్గుపడి, డబ్బు సంగతి కాదమ్మా మరి అని నసిగాడు. కొడుకు తాత్సారం చూసి జానకి ఆశ్చర్యంగా, ఏమిట్రా నానుస్తావు, సరిగా చెప్పు అంది. అమ్మా, ఆ బ్రోకర్ను మన ఇంటికి రావద్దని చెప్పు అన్నాడు వాసు. బాగుంది, వాడు వస్తే ఏం పోయింది, ఎవరో ఒకళ్ళు కాళ్ళు అరగొట్టుకోపోతే నువ్వు మీ నాన్న తిరిగి సంబంధాలు కుదురుస్తారా, అయ్యో ఇక అయినట్లే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అన్నది జానకి. వాసు, అది కాదమ్మా, వసంతను నేనే చేసుకుంటాను, వసంత కూడా ఇష్టమే అన్నాడు కిందకు చూస్తూ పాఠం వప్ప చెప్పినట్లు. జానకి నిర్ఘాంతపోయింది, ఆమె నోట మాట రాలేదు. చిన్న చిన్న విషయానికే అమ్మా నాన్నతో చెప్పు అని తన వెనుక వెనుక తిరిగే కొడుకు ఇంత పెద్దవాడయ్యాడా అనుకుంది.
తల్లి మాట్లాడకపోవటం చూసి అమ్మా నీకిష్టం లేదా అన్నాడు వాసు. జానికి తెప్పరిల్లి, నాకిష్టమైన పిల్లను చేసుకోవడానికి నీకు హక్కు ఉందిరా, కానీ నీకిష్టమైన పిల్లను వద్దనడానికి నాకు హక్కు లేదంది. ఇష్టం సంగతి అడిగితే హక్కుల గురించి మాట్లాడతావేమమ్మా అన్నాడు వాసు. ఏ, నాకిష్టం లేదంటే మానేస్తావా? అది చెప్పు అంది జానకి. వాసుకు చిరాకు వేసింది, బదులు చెప్పలేదు. జానకి కొడుకును చూస్తే నవ్వొచ్చింది. మురిపంగా కొడుకు తల నిమురుతూ, నాకిష్టమేరా నాన్న, నీకు నచ్చిన భార్య సంతోషంగా ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఉంది, నాకు వసంత సుకుమారమైంది, జాగ్రత్తగా చూసుకో అంది. వాసుకి అలవాటు లేదు కనుక తల్లి పాతధూడి తీసుకుని నెత్తిన వేసుకోలేదు, కానీ మనసులోనే ఆమెకు నమస్కరించాడు. ప్రేమ, అభిమానం, గౌరవం, భక్తి అన్నీ కలిపి పూజ చేశాడు. ఆ రాత్రే పడుకునే ముందు ఈ కబురు నారాయణరావుకి చెప్పింది. నారాయణరావు కూడా ఆశ్చర్యపోయాడు, కానీ సంతోషించాడు. పెద్ద సమస్య తీరినట్లు అయింది. నారాయణరావు మనకన్నా పిల్లలే తెలివిగలవాళ్ళు, ఎప్పుడు మాట్లాడుకున్నారంటావు వీళ్ళు అన్నాడు నవ్వుతూ. జానకి కూడా నవ్వుతూ, అదేమో, ఆ అజలన్నీ నేను అడగలేదు. అనంతకి చదువు ఇంకా పూర్తి కాలేదు కనుక ఇంకో ఏడాది వరకు మనకేమీ తొందర లేదు అన్నది నారాయణరావు. ఏడాది ఏమిటి, అది ఇంకా 5-6 ఏళ్ళు చదవాలి, అది డాక్టరేట్ తెచ్చుకోవాలి, అప్పటి వరకు పెళ్లి మాట ఎత్తకూడదు ఎవరు అన్నాడు. ఆహా, మీ ఇష్టం నా ఇష్టం, మీ పర్మిషన్ తీసుకోకుండా చేసుకోరు పాపం. ఈ కాలంలో పిల్లలు పెళ్ళయ్యాక పెద్దయ్యాక చెప్తే అంతే చాలు అంది జానకి. పెళ్ళి ఆడంబరంగా జరిపించాలని పట్టుదల పట్టింది జానకి. నారాయణరావుకి ఇష్టం లేకపోయినా భార్య కోరిక కాదనలేదు. ఇన్నాళ్ళకు తన ఇంట్లో ఒక శుభకార్యం జరిగినందున ఎల్లడలా తానే తిరిగింది జానకి. పెళ్లి సందిట్లో 10 రోజులు వసంతకు అనంతకు సరదాగా గడిచింది. నారాయణరావు గారు భార్యని పిలిచి నోట్ల కట్ట ఇస్తూ, 1,000 రూపాయలు వాసుకివ్వు, ఆ ఊరు ఈ ఊరు తిరిగి వస్తారేమో వెళ్ళమను అన్నాడు. జానకి సంతోషం పట్టలేకపోయింది. భర్త వంక అనుమానంగా చూస్తూ, 1,00,000 రూపాయల ఆస్తికి ఆశపడనందుకు కొడుకు మీరిచ్చే బహుమతి అవునా అంది నారాయణరావు నవ్వి. నువ్వు నిజంగా తెలివిగలదానివి జానకి అన్నాడు. కొడుకు కోడళ్ళు ప్రేమయాత్రలకు వెళ్లాలని జానకి ఉన్నంత కోరిక నారాయణరావుకి లేదు. కొత్త దంపతులు ఇంటిలోనే ఉంటే వాళ్ళ సరదాలు అనంత మీద ఎలా పనిచేస్తాయో అనే భయంతో వాళ్ళను బయటకు పంపాలనుకున్నాడు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి అనంతకు కాలేజీ తెరిస్తే మళ్ళీ చదువు గొడవలో అనంతకేమీ పర్వాలేదనుకున్నాడు. తెల్లజరీ పూలు కొట్టిన వైలెట్ రంగు చీర కట్టుకున్నది వసంత. అదే రంగులో పొట్టి చేతుల లోనెక్ జాకెట్ వేసుకుంది. కటక్ పనితరపు వెండి తామర పువ్వులు చెవులకు పెట్టుకుంది. వదులుగా అల్లిన జడలో మల్లె పువ్వులు ముడుచుకుంది. రతీదేవిలాగా మెరిసిపోయే వసంతను చూసి జానకి, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో తిరిగిన వసంతేనా ఇది అని ఆశ్చర్యపోయింది. సంతోషం పురుషునికి బలమిస్తే స్త్రీకి సౌందర్యాన్ని ఇస్తుంది. వాసు ప్రేమగా భార్యను దగ్గరికి తీసుకుని, ఎంత బాగున్నావు వసంత అంటూ పారవశ్యం చెందాడు. వసంత అద్భుత సౌందర్య రాశి కాకపోయినా ఆ లోటు తీర్చుకుంటుంది. ఎక్కడికి వెళ్దాం వసంత అని అడిగాడు వాసు. నేను ఉత్తరాదికి ఎప్పుడు వెళ్ళనే లేదు, వెళ్దామా అన్నది. ఈ ఎండ రోజులలో ఉత్తరాదిని చల్లని చోటు వెతుక్కుంటూ 3 రోజులు రైల్లో కూర్చుని ప్రయాణం చేయలేము. వచ్చే మార్చిలో నేను లా పరీక్షకు బెనారస్ వెళ్ళేటప్పుడు నువ్వు వద్దు గాని, పరీక్షలయ్యాక ఉత్తరాది అంతా తిరిగి వద్దాం. ఇప్పుడు సౌత్కి వెళ్దాం, చల్లగా ఉంటుందన్నాడు వాసు. మీ ఇష్టం, ఎక్కడికైనా సరే అంది వసంత పేచీ పెట్టకుండా. జానకి ఆ మర్నాడే ప్రయాణానికి బాగుందన్నది. ఆవేళ బయలుదేరి 2వ రోజు మధ్యాహ్నానికి ఊటీ చేరుకున్నారు. సీజన్ కావడాన హోటళ్లలో చోటు దొరకడం కష్టమైంది. దాస్ ప్రకాష్లో సింగిల్ రూమ్ దొరికింది. గబగబా స్నానాలు చేసి ఫోన్ చేయగానే ప్రయాణం బడలిక 3 వంతులు తీరింది. కాసేపు నిద్రపోయి సాయంత్రం బోట్ హౌస్కి వెళ్లారు. చిన్న పడవ తీసుకుని 2 గంటల సేపు చెరువులో తిరిగారు. వాసు పడవ నడిపినంతసేపు వసంత హాయిగా పాడుతూ కూర్చుంది. వసంత తెడ్లు తీసుకుని ఉత్సాహంగా పడవ నడుపుతుంటే వాసు ఆమెను చూస్తూ కూర్చున్నాడు. చెరువులో నీళ్లు చేతులతో తోసి భార్య మీద చల్లాడు. వసంత చలికి సరసానికి సంతోషంగా వణికింది. ఆ రాత్రి వాసు భార్యను దగ్గరికి తీసుకుంటూ, వసంత, నా ప్రేమ జీవితానికే నువ్వు వసంతానివి, నా లక్ష్మివి, నా సరస్వతివి, నా సమస్తమూ నీవే అన్నాడు పరవశంగా. వసంత నవ్వేసరికి వాసు ఆమెను మరింత గట్టిగా పట్టుకుని, అవును, నువ్వే నాకు ఊరసివి, తిరోత్తమవు అన్నాడు. వసంత పకపకా నవ్వి అతని జుట్టు చెదరగొట్టింది. ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ప్రొద్దున్న కొండల మీద నడిచి రావడం, మధ్యాహ్నం బోటింగ్కెళ్ళటం, సాయంత్రం బొటానికల్ గార్డెన్కెళ్ళటం వాళ్ళ కార్యక్రమం. ఒకరోజు దొడ్డబెట్ట శిఖరానికి వెళ్లారు. ఇంకో రోజు క్లెన్ మార్గెన్కు వెళ్ళి అక్కడి నుంచి రోప్వే మీదుగా సింగారా వెళ్ళి పైకారా ప్రాజెక్ట్ చూసి వచ్చారు. ట్రక్కులో కూర్చుని కొండ మీద నుంచి తాడు సాయంతో కిందకి జారుతుంటే వసంతకు సరదాగా ఉంది. ఒకరోజు టీ తోటకు తీసుకు వెళ్ళి చూశారు. ఇంకో రోజు గోల్ఫ్ గ్రౌండ్, రేస్ కోర్స్ చూశారు. ఒకరోజు ఫ్లవర్ తోటకి పోయారు.
శతసహస్ర కుసుమాలు వికసించి చిరునవ్వులు వెదజల్లుతుంటే చూసిన అనంత ఆనంద బసత్తారత పట్టలేకపోయింది. పువ్వుల పరిమళాలు నాకు తెలిసినవే కాని వాటి సౌందర్యం మాత్రం ఇవాళే చూశాను అన్నది వసంత. వాసు, ఏమో నీ నవ్వుకు పిచ్చిన పువ్వు ఒక్కటి కనపడలేదు నాకు. ఈ ఊరి పువ్వులు అందానికి పెట్టినది పేరు. కొండల మీద తక్కువ ఉష్ణోగ్రతలో పువ్వులకి పరిమళం ఉండదు అన్నాడు వాసు. వసంత లక్ష్మి రోజుకొక విధంగా అలంకరించుకునేది. ఒకరోజు వెన్నెల రాణిలాగా తెల్లని దుస్తులు, పగడార నగలు, ఇంకో రోజు క్వీన్ ఆఫ్ రోజెస్ లాగా గులాబీ రంగు చీర, బంగారు నగలు, ఇంకో రోజు మేఘబాలలాగా తెల్లటి అంచున్న నీలిరంగు చీర, వెండి నగలు పెట్టుకుంది. రోజు రోజుకి కొత్త కొత్తగా కనపడే భార్యను చూస్తే గర్వంగా ఉండేది వాసుకి. పనంతా నీ వసంత, నీ ఒంటరితనం తీరిందా? హెవీనెస్ ఆఫ్ ద లోన్లీనెస్ అన్నావే, అదంతా పోయిందా అన్నాడు వాసు. వసంత తృప్తిగా అతని చేతిని తన చెంపకు తాకించుకుని, ఆ సమస్య శాశ్వతంగా తీరింది, జీవితంలో ఇంకెప్పుడూ ఏడవను నేను అంది మెరిసే కళ్ళతో. ఊటీలో 2 వారాలు ఉండేటప్పటికీ హోటల్ బిల్లు తడిసి మోపిడయింది. కానీ ఇంటికి బయలుదేరితే మంచిదనుకున్నాడు వాసు. ఇక వసంత ఒప్పుకోలేదు. నేను మైసూర్ చూడలేదు, అక్కడ కొన్ని రోజులు ఉందాం, మళ్ళీ మళ్ళీ వస్తామా హనీమూన్కి అంది. వాసుకి నిజమే అనిపించింది. ఆ మర్నాడు హోటల్ కిటికీ వేసి బస్సులో మైసూర్ బయలుదేరారు. బస్సులో ఖాళీ పక్కన కూర్చుని కొండ మీద ప్రయాణం చేయడం వసంతకి హాయిగా ఉంది. కానీ ఊటీ విడిచిపోవడానికి ఆమెకి ఇష్టం కాలేదు. ఆకులు చూసిన యూకలిప్టస్ చెట్లు, ఓక్ చెట్ల నీడలో పచ్చగా మెరిసిపోయే తేయాకు మడులు, కొండల వాలుల్లో మెల్లమెల్లగా అమెరిన బంగాళాదుంపల ఆకులు మళ్ళు, క్రింద లోయల్లోని కొండారెటి చెట్లు దూరంగా కొండల మీద కోనిఫర్ వృక్షాలు వరుసగా బస్సు ముందుకు పోతుంటే అదృశ్యమవుతూ వచ్చాయి. ఆ మధ్యాహ్నానికి మైసూర్ చేరుకున్నారు. బస్టాప్ దగ్గర ఎదురయ్యారు టూరిస్ట్ గైడ్లు. ట్యాక్సీలో వెంట పెట్టుకుని ఒక హోటల్కి వెళ్లారు. హోటల్కి పోయాక 1 రూపాయి ఇచ్చి గైడ్ని వదిలించుకున్నాడు వాసు. ఆ సాయంత్రం బృందావనానికి పోయారు. ఊటీలో పార్క్ ఒక రకం, బృందావనం ఇంకో రకం, దేని అందం దానిదే అనుకుంది వసంత. తోటంతా తనివితీరా తిరిగారు చేతిలో చెయ్యి వేసుకుని. ఆ రాత్రి దీపాలంకరణ ఉన్నదని తెలిసి చీకటి పడే వరకు అక్కడే ఉన్నారు. రంగురంగు దీపాలు చెట్ల మీద మెరుస్తుంటే, నీళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే ఆ అందాన్ని వదలలేక ఆ రాత్రి అక్కడే ఉండిపోదామా అనిపించింది వాళ్ళకి. ఆ రాత్రి స్వప్నంలో వసంత బృందావనంలో రాధాకృష్ణులను, రాస నృత్యాన్ని చూసింది. మెలకు వచ్చి చూస్తే ప్రక్కన భర్త నిద్రపోతున్నాడు. పొంగిపోయిన మనసుతో సున్నితంగా ముద్దు పెట్టుకుని, నువ్వే నా కృష్ణుడివి, నేనే రాధను నీకు అనుకుంది. ఆ మర్నాడు సోమనాథ దేవాలయానికి వెళ్లారు. నక్షత్రాకృతిలో ఉన్న ఆ దేవాలయం, గోపురంలోని అతి సున్నితమైన శిల్పచాతుర్యం చూసి వసంత ఆశ్చర్యపోతూ, దక్షిణాన కొన్ని ప్రఖ్యాత దేవాలయాలే చూశాను, మహాబలిపురం ఎన్నోసార్లు వెళ్ళాను, ఆ శిల్పాలన్నీ ఒక రకం, ఈ శిల్పం ఒక రకంగా కనిపిస్తున్నది, దంతపు బొమ్మలులాగా ఇంత బుద్ధుల మూటగట్టే చిన్న ప్రతిమలు 100,000 ఇక్కడే చూశాను అన్నది వాసు. దక్షిణాది దేవాలయాలలో చాలా వరకు చోళ శిల్ప నిర్మాతలు, మహాబలిపురంలోని శిల్పాలు, పల్లవుల సృష్టి ఆ దేవాలయ హోయల పద్ధతిలో కట్టబడింది. ఆ దేవాలయం హోయసల పద్ధతిలో కట్టబడింది. దీంట్లో జైన శిల్పుల ప్రభావం కూడా ఎంతో ఉంది అన్నాడు. అక్కడ నుండి శ్రీరంగపట్నం వెళ్ళి టిప్పు సుల్తాన్ వేసవి విడిది చూశారు. మరునాడు శివసముద్ర జలపాతం చూడటానికి వెళ్ళారు. ఆ సాయంత్రం చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళారు. అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి కొండ మీద కూర్చున్నారు. భర్తతో కలిసి దేవాలయానికి వెళ్ళటం అదే మొదటిసారి వసంతకు. ఆమె మనసు నిండుగా ఉన్నది. కొండ మీద చల్లగాలికి, లేత వెన్నెలకు వాసు మనసు హాయిగా ఉంది. వసంత ఒక పాట పాడు అన్నాడు. ధర్మ సంవర్ధిని, ధనుజ సంవర్ధిని, ధరాధరాత్మజే మాం పాహి అని మధ్యమావతిలో దీక్షితుల కృతి కమ్మగా పాడింది. తర్వాత ఇంకో వారం ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఇల్లు చేరుకున్నారు. ఇంటికి రాగానే అనంత కోసం వెతికాడు వాసు. అనంత ఉత్సాహంగా కనపడలేదు. వాసు, ఏంటనంత దిగులుగా ఉన్నావు అని పలకరించేసరికి అనంతకు కళ్ళనీళ్లు తిరిగాయి. అత్తయ్య, మామయ్య యాత్రలకు వెళ్తారట, నాకు బెంగగా ఉంది బావా అంది. వాసు నిర్ఘాంతపోయాడు. నాన్న యాత్రలకు వెళ్తారా? ఏమయ్యింది నాన్నకు? ఏనాడు గుడికి వెళ్ళని నాన్న? అమ్మ గుడికి వెళ్ళి వచ్చి ప్రసాదం చేతిలో పెడితే కళ్ళకు అత్తుకోకుండానే నోట్లో వేసుకునే నాన్న
అమ్మను తీసుకుని యాత్రలకు వెళ్ళటం ఏమిటి అనుకున్నాను. తల్లి దగ్గరికి వెళ్ళి ఏమిటమ్మా ఇది అన్నాడు. ఏమిట్రా అంది జానకి. ఎక్కడికో ప్రయాణం అయ్యారుట అన్నాడు వాసు. ఏ మీరు తిరిగి రావచ్చు కానీ మేము వెళ్ళి రాకూడదా? ఏ అంది జానకి నవ్వుతూ. వాసుకు సిగ్గయింది. చిరాగ్గా అప్పా సరిగ్గా చెప్పమ్మా అన్నాడు. ఎన్నాళ్ళకో నా కోరిక తీరింది వాసు, మిమ్మల్ని వెళ్ళనివ్వు. దేశం అంతా క్షేత్రాలు తీర్థాలు అన్నీ సేవించు కానీ తిరిగి రాను నేను. ఏ పుణ్యాన ఉన్నారో ఒప్పుకున్నారు మీ నాన్న, మళ్ళీ నువ్వేమీ చెడగొట్టకు అన్నది. వాసు తల్లి ఉత్సాహం చూసి ఏమీ మాట్లాడలేకపోయాడు. నారాయణరావు కొడుకుని పిలిచి, నేను వెళుతున్నానరా, ఒక ప్రోగ్రాం అంటూ లేదు, మీ అమ్మకి విసుగెత్తే వరకు గుళ్ళు గోపురాలు తిప్పి తీసుకొస్తాను, ఇక నుంచి నువ్వే స్టోర్స్ చూసుకో. నీ చిన్నప్పుడు నీ చదువు కోసం ప్రారంభించిన ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పుడు మెచ్యూర్ అయ్యింది, ఆ డబ్బు తీసుకో. ఇంటి ఖర్చులకి బ్యాంకులో నుంచి తీసుకో. మెడికల్ స్టోర్స్ ఫైల్స్ అన్నీ గుమాస్తాలు చూపిస్తారు నీకు. నేను 500 రక్కం 1000 రూపాయలు ట్రావెలర్స్ చెక్లు పట్టుకెళ్తున్నాను, సరిపోకపోతే నీకు రాస్తాను. ఎటుపోయి ఎటు వస్తుందోరని ఆస్తి నీ పేరున రాసి రిజిస్టర్ చేయించాను. లాయర్ రామనాథం గారిని కలుసుకో, నీ పరీక్ష అయ్యాక ఆయన దగ్గర ఎంప్రెటిస్ చెయ్యి అన్నాడు. నారాయణ అంత తీరిగ్గా కొడుకుతో మాట్లాడటం అదే మొదటిసారి. వాసు, ఏంటి నాన్న మీరు మాట్లాడరేంటి అన్నాడు. బాధతో అతని గొంతు బొంగురుపోయింది. నారాయణరావు నవ్వి, తెలియడానికి ఏముందిరా? ఏంటి నాన్న మీరు మాట్లాడేది అన్నాడు. బాధతో అతని గొంతు బొంగురుపోయింది. నారాయణరావు నవ్వి, తెలియడానికి ఏముందిరా, నేను రిటైర్ అవదలుచుకున్నాను, నువ్వు ఇల్లు చూసుకో అన్నాడు. 30 ఏళ్ల సంసార జీవితంలో తనతో అన్ని విధాలా సహకరించిన భార్యకు తీరని కోరికలెన్నో మిగిలిపోయాయని తెలుసుకున్న నారాయణరావుకి జానకి మీద జాలి పొంగిపోయింది. ఈ వయసులోనైనా భార్య కోరికలు తీర్చాలనే ఉత్సాహం కలిగింది. అందుకే తీర్థయాత్రలకు బయలుదేరాడు. జానకి స్నేహితురాలు వచ్చి, ఎవరో అంటే నేను నమ్మలేదు, నిజంగా వెళుతున్నారా యాత్రలకి? మీరు ఇల్లు విడిచి వెళ్ళటం అంటే విచిత్రంగానే ఉంది అన్నది. జానకి నవ్వుతూ, ఇన్నేళ్ళు ఇంట్లో ఆడపిల్లను ఎక్కడికి వెళితే అక్కడికి వెంట వెంట తీసుకుని వెళ్ళను లేక ఇంట్లో పనివాళ్ళ మీద వదిలి వెళ్ళను లేక ఎప్పుడూ ఇద్దరిలో ఒకరు ఇంటి కాపలాగా ఉండాల్సి వచ్చేది. ఇహ బెంగ తీరిగిపోయింది. కొడుకు కోడలు చూసుకుంటారు అనంతరం. ఏదో శక్తి ఉండగానే 4 తీర్థాలు సేవించుకువద్దామని బయలుదేరాను అంది ఉత్సాహంగా. స్వేచ్ఛ లభించిన పంజరపు పక్షుల్లాగా ఆ 3వ రోజున జానకి నారాయణరావు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు. తన గదిలో పక్క వేయించుకున్న అక్కను చూసి, అనంత నాకు భయం లేదక్కా, నేను ఒంటరిగా పడుకోగలను అంది. వసంత కాస్త సిగ్గుగా నవ్వి, నీ ముఖం, నువ్వు పడుకో అంది. అనంతకు నిద్ర పట్టలేదు. 2 వారాలైనా ఒక జాబు కూడా యాత్రలకు వెళ్ళిన వాళ్ళ దగ్గర నుండి రాలేదు. అనంతకు నానాటికి బెంగ ఎక్కువ అవుతోంది. అది గ్రహించిన వసంత చెల్లెల్ని మరింత శ్రద్ధగా చూడటం మొదలుపెట్టింది. నోరు విప్పి అడిగే అవసరం లేకుండానే ఏ వేళకి ఏది కావాలో అమర్చి పెట్టేది అనంతకు. అనంతకి ఇదంతా క్రొత్తగా తోచింది. నిన్న కాకమొన్న ఇంటికి వచ్చింది, ఇంట్లో పెరిగిన నన్ను అతిథిలాగా చూస్తుంది అనుకుంది అక్కను గురించి అనంత. జానకి నారాయణరావు ఇంట్లో లేకపోవడం ఆ భావానికి దోహదమైంది. వాసు మామూలుగానే ఉన్నాడు, ఏమైనా ఇల్లు వసంతదైందిగా అనుకుంది. ఆ రాత్రి భోజనాల దగ్గర వాసు, ఏంటి రోజు విడిచి రోజు చిక్కుడుకాయ చేసేస్తున్నావు, వేరే కూరలేమి దొరకడం లేదా అన్నాడు భార్యతో. వసంత, అనంతకిష్టమని చేస్తున్నాను అంది. అనంత కొళ్ళు మండిపోయింది. తన పళ్ళెల్లోంచి చిక్కుడుకాయ వేపుడు తీసి బల్ల మీద పడేస్తూ, ఏమిటి గెస్ట్ ట్రీట్మెంట్ నాకు అని విసుక్కుంది. వాసు వసంత ఉలిక్కిపడ్డారు. వాసుకి వసంత మనసు తెలుసు, అనంత బాధ తెలుసు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాడు. పెళ్ళయ్యాక స్త్రీకి సహజంగా కాస్తైనా ఇల్లాలి తరం రాక తప్పదు. వసంతకు అనంత అంటే చెల్లెలి మీద ఉండే సహజమైన ఆపేక్ష కాక జానకి తర్వాత ఇంటి కోడలుగా కూడా అనంత ఎడల బాధ్యత వహించాలనే కోరిక కలిగింది. అనంత విసుగుతో వసంత మనసు గాయపడింది. ఆ రాత్రి అనంత ఆ ఇంట్లో నుంచి ఎట్లా బయటపడ్డామా అని ఆలోచించడం మొదలుపెట్టింది. అక్క చదివినట్టే ఏ మెడ్రాసులోనో హైదరాబాద్లోనో హాస్టల్లో ఉండి చదవాలనుకుంది. బీఎస్సీ 2 ఏళ్ళు చదువు అయ్యింది, ఇంకో ఏడాది భాగ్యానికి ఊరు మారడం ఎట్లా, కారణం ఏంటని చెప్పడం అనుకుంది. ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. మర్నాడు వాసు మెడికల్ స్టోర్స్కి వెళ్ళబోతుండగా అనంత వచ్చి, బావా మెడికల్ కాలేజీలో సీట్లు 8,000 విరాళం ఇస్తే దొరుకుతాయట, కనుక్కో, నాకు ఒక సీటు కొనివ్వు అంది. వాసు ఆశ్చర్యపోతూ, అనంత నాన్న చదవమన్నప్పుడు భయం అనేదానివి, చదవలేను అనేదానివి, ఇప్పుడెందుకు మనసు అయ్యింది మెడికల్ కోర్స్ అంటే అని అడిగాడు. అవును, ఇదివరకు చదవలేననే అనుకునేదాన్ని, అప్పుడే చేరిన ఒకసారో 2 సార్లు తప్పే ఉండేదాన్ని, కనుక బీఎస్సీ 2 ఏళ్ళు వృధా అయిందనుకోకు. ఇప్పుడు నా మనసు గట్టిపడింది బావా, ఇక ఎటువంటి చాపల్యమో నన్ను జయించలేదు. నేనెందుకు చదవలేను అనే పంతం కూడా పెరిగింది నాకు, కనుక 8,000 దండుకవుతాయని అనుకోకు అంది. వాసు అనంత భుజం మీద చెయ్యి వేస్తూ, పిచ్చిదానా, నీకు నిజంగా చదవాలనుకుంటే 8,000 కాదు, ఈ ఇల్లు వాకిలి అమ్మడానికి కూడా నేను వెనుకాడను, కానీ ఆ అవసరం నీకు లేదు. నాన్న మనకిద్దరికీ చెరిసకంగా పంచి రాశారు తనకున్న ఆస్తి, అది నీ చదువుకు దివ్యంగా పనికొస్తుంది, నువ్వు నన్ను ప్రాధేయపడాల్సిన అవసరం లేదు నీకు అన్నాడు.
అనంత ఆశ్చర్యంగా అదేమిటి, మావయ్య ఎందుకట్లా రాశారు, నాకు ఆస్తిలో భాగం దేనికి అన్నది. వాసు ఎటో చూస్తూ, ఎందుకంటే నేనేం చెప్పను, మీ నాన్నగారికి స్నేహితుడిపై ఉన్న నమ్మకం మా నాన్నకు కొడుకు మీద లేకపోయింది అన్నాడు కాస్త బాధగా. వాసు బాధ అర్థమైంది అనంతకు, కానీ ఎట్లా సత్య చెప్పాలో తెలియలేదు. చీ, అదేమిటి బావా, మావయ్యకి నీపై ఎప్పుడూ అపనమ్మకం లేదు. పోనీ, నీకు నా మీద నమ్మకం ఉంది కదా, నిన్ను అడగటానికి, నీతో నా బాధ పంచుకోవడానికి నాకెప్పుడు సంకోచం ఉండదు. ఈ పంపకాల సంగతి మర్చిపోదాం మనం, నాకెప్పుడు కావాలన్నా నిన్ను అడుగుతాను, నువ్వు లేదనవని నాకు తెలుసు అంది. వాసుకు బరువు దించినట్లయింది. నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను సీటు సంగతి కనుక్కుంటాను అన్నాడు. ఆ రోజు దరఖాస్తు ఫారాలకు ఉత్తరాలు రాశాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు అనంత కోరిక సంగతి భార్యకు చెప్పాడు వాసు. వసంత వెంటనే బదులు చెప్పలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది. వాసు, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. వసంత, అనంతకెందుకీ ఆలోచన కలిగిందో తెలియదు, కానీ ఇది ఒకంతకు మంచిదే అన్నది. వాసు, ఎందుకని అన్నాడు. నందిరి పుట్టినప్పుడు మీ ఆవు చచ్చిపోయిందే, అప్పుడు అనంత పడిన ఆవేదన నేను కళ్ళారా చూశాను. అనంత స్నేహితురాలు కామేశ్వరి బిడ్డను చూసినప్పుడు అది 2 రాత్రులు నిద్రపోలేదు. బయలాజికల్ ప్రాసెసెస్ అంటేనే దానికి భయం, జుగుప్స ఏర్పడ్డాయి. ఆ భయం అట్లాగే ఉండిపోయిందంటే అది ఎప్పటికీ పెళ్లి చేసుకుని సుఖపడలేదు. ఆ భయం ఏహీభావం పోవాలంటే మెడికల్ కోర్స్కి వెళ్ళడమే సరి అయినదని స్వయంగా చదవడం, కళ్ళారా చూడడం, చేతులారా నేర్చుకోవడంతో కానీ ఆ పెరుకుపోయి సహజంగా మనుషుల్లో పడదు. అది సరే, ఈ ఏడాది కొత్తగా ఇంకో మెడికల్ కాలేజీ తెరుస్తున్నారు. ఈ ఏడాది క్లాసులు కూడా తక్కువ వచ్చాయనుకున్నారు. మళ్ళీ అప్లికేషన్లు పెట్టమనండి, సీటు వస్తే సరే, కాకపోతే అప్పుడు డబ్బు పెట్టి కొనొచ్చు అంది వసంత. వాసు మురిపంగా భార్య వంక చూసి, నువ్వు నిజంగానే కరణేశు మంత్రివి అన్నాడు. వసంత నవ్వుతూ, అంతేనా, ఇంకేమీ కానా అని అడిగింది చిరిపిగా. అబ్బే, ఎందుకయింది, నువ్వు 6 గుణాలు గల దొడ్డ ఇల్లాలివి సరేనా అన్నాడు. వాసు వసంత అతని వ్యంగ్యానికి బదులుగా, అవును పాపం, నాకేమున్నాయి అరిషట్ వర్గాలు, మీరు మహర్షులు కాదు మరి అంది. వాసు నవ్వి, గుమ్మడికాయల దొంగలంటే నీలాంటి వాళ్లే అన్నాడు. నెల తిరిగేటప్పటికే వసంత వాక్కు ఫలించి అనంత ఇంటర్వ్యూకి వెళ్ళడం, గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు దొరకడం కూడా జరిగాయి. వాసు అనంతరు వెంట పెట్టుకుని గుంటూరు వెళ్ళాడు. మేనమామ ఇంటికే వెళ్ళాడు. కమల సంతోషంగా ఆదరించి, హాస్టల్లో ఎందుకమ్మా, ఇంట్లోనే ఉండరాదు, మోహిని పోయిన తర్వాత నేను ఇంట్లో తిరగలేకుండా ఉన్నాను అంది. అనంత బదులు చెప్పేలోగా వాసు, కాదులే అత్తయ్యా, హాస్టల్లో ఉంటేనే చదువుకు సౌకర్యంగా ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుందిలేండి అన్నాడు. అనంత, కూతుళ్ళు లేని వాళ్ళందరికీ నా మీద ఆపేక్ష కలుగుతుంది, అనుకో, బాగుంది యూనివర్సల్ డాక్టర్ పదవి నాకు అనుకుంది, ప్రతి ఆదివారమైనా వస్తూ ఉండు అనంత అన్నది కమల. వాళ్ళు వెళ్ళినప్పుడు కృష్ణమోహన్ ఊళ్ళో లేకపోవడం మంచిదైందనుకున్నాడు వాసు. అనంతరం ఆ సాయంత్రం హాస్టల్లో చేర్పించి దగ్గరగా ఉన్న పోస్టాఫీసులో అనంత పేరు 500 రూపాయలు డిపాజిట్ చేసి పాస్బుక్ అనంతకిచ్చాడు. వాసు వారానికి 2 జాబులైనా రాయమని మరీ మరీ చెప్పి మర్నాటి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాడు. అనంత మెడికల్ కాలేజీలో చేరిన సంగతి తెలిస్తే నానంతగానో సంతోషిస్తారు. వెళ్ళి 2 నెలలవుతున్నా, ఇంతవరకు 1 జాబు రాయలేదు, ఏ ఊర్లో ఉన్నారో తెలియక నేను రాయడానికి లేదు అనుకున్నాడు వాసు. ఆ రాత్రి భోజనం చేస్తూ, ఏమిటి వంట ఈ పూట కొత్తగా ఉంది అన్నాడు వాసు. వసంత, అవును, ఈ పూట నేను వంట చేశాను, పొద్దున్న వంట చేస్తూ నరసమ్మ కింద పడిపోయిందట, పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది. డాక్టర్ గారికి ఫోన్ చేశాను, ఆయన వచ్చి చూసి బ్లడ్ ప్రెషర్ అని చెప్పి మందులు రాసిచ్చి వెళ్లారు. మన స్టోర్కి ఫోన్ చేసి మందులు తెప్పించిచ్చాను, తగ్గే వరకు వంటకు రావద్దని చెప్పి ఇంటికి పంపించాను అంది. పాపం వైధవి ఎంతో త్వరగా వచ్చిన వార్ధక్యం, చేతికి ఇంకా అందిరాని ఒక్కగానొక్క కొడుకు, వాడి కోసం కష్టపడి సంపాదించాలని తాపత్రయం అన్నాడు వాసు నిజమైన సానుభూతితో. వసంత భర్తకు నెయ్యి వడ్డిస్తూ, అబ్బాయి మొన్న మార్చిలోనే SLC పూర్తి చేశాడట, టైప్ నేర్చుకుంటున్నాడు, ఒక పరీక్షకు వెళ్ళాడట కూడా, అతనికి ఎక్కడైనా పని చూపించకూడదు మీరు అంది. వాసు పడుకుని డైజెస్ట్ చదువుకుంటున్నాడు. వసంత లేత తమలపాకులు, పచ్చకర్పూరం కలిపిన సున్నం రాసి, యాలగింజలు, జాపత్రి ముక్కలు, జాజికాయ పొడుము కలిపిన ఒక్క పొడి వేసి పన్నీటిలో తడిపి మొగలిరేకులో చుట్టి ఉంచిన కాచు ముక్క కాస్తంత వేసి ఆకులు మడిచి బొడ్డు తులసికి లవంగ మొగ్గ గుచ్చి భర్తకు తాంబూలం ఇచ్చింది. తాంబూలం అందుకుంటూ, ఏంటి ఆలోచిస్తున్నావు వసంత అని అడిగాడు వాసు. ఆ, ఏమీ లేదు, మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ సగం పడిపోయింది, బాగు చేస్తే తోట వేసుకోవచ్చును, నాకు కాస్త పని ఉంటుంది, కాలక్షేపం అవుతుంది అంది వసంత. వాసు, మనకు ఖాళీ చోటు ఎక్కువ, ఎంత తోటైనా వేసుకోవచ్చు, కానీ చుట్టూ ప్రహరీ గోడ కొట్టాలంటే బోర్డ్ అవుతుంది. నాన్న 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి ఇటుకలు పెట్టి అడుసుతో గోడలు పెట్టించడం, ఒక గాలివాన రావడంతో గోడ సగం నేల కొరడం జరుగుతూ ఉంటుంది, దానికి ఏదైనా వేరే ఉపాయం చూడాలి, ఈ ఇల్లు కూడా పాతదైంది, బాగు చేయించాలి అన్నాడు వసంత సంతోషంగా. నేను అనుకున్నాను కానీ మీతో చెప్పడానికి భయమేసింది అన్నది వాసు ప్రేమగా భార్యను చేతిలోకి తీసుకుంటూ. భర్త అంటే భార్యకు ఉండాల్సింది భయం కాదు వసంత అన్నాడు. కాసేపు ఆగి, ఏమిటి ఆలోచిస్తున్నారు, డబ్బుల గురించా,
నూజళ్లలో ఆ ఇల్లు దేనికి, పొలం కొలు కౌలుకివ్వడం దేనికి, అవి అమ్మకం పెట్టి సగం డబ్బు అనంతపేర బ్యాంకులో వేద్దాం. నాన్న అంతా నాకిచ్చినా అనంతకు సగం ఇవ్వాలనే ఉంది నాకు. కానీ నేనిస్తే అది తీసుకోదు. దాని క్రితం మీరు ఖర్చు పెట్టి మన ఇల్లు బాగు చేయించుకుందాం అంది వసంత. నాన్నకు తెలియకుండా మీ నాన్నగారి ఆస్తి అమ్మడం నాకు ఇష్టం లేదు, అది అట్లాగే ఉండని కొన్నాళ్ళు. నా ఇన్సూరెన్స్ డబ్బు చేతికి వస్తే అది ఖర్చు పెడదాం ఇప్పుడు అన్నాడు. లేడీకి లేచిందే పరుగున్నట్లు వాసు ఆ మర్నాడు ఇంజనీర్ను కలుసుకుని ఇల్లు రీమోడల్ చేయించడానికి సలహాలు తీసుకున్నాడు. అది వరకు ఉన్న నుగ్గి త్రవ్వించి పెద్దది చేయించాడు. మోటారు పెట్టి బావి నీళ్లు తోటలో నాలుగు ప్రక్కల వెళ్లేటట్లు కాలువలు కట్టించాడు. ఇంటి చివర హద్దు పొడుగున సిమెంటు స్తంభాలు పాతి ముళ్లతీగ కట్టి చుట్టించాడు. తీగకు బయట వైపున దగ్గర దగ్గరగా కిత్తనార కుదుళ్లు పెట్టించాడు. అక్కడే క్రింద గచ్చు వేయించి పైన పెంకుటి వసారా దింపించి దాంట్లో రెండు గదులు పెట్టించాడు. తోట పని, ఆవు పని చూసే మనిషి ఉండటం కోసం ఒక గది, తోట పని ముట్లు తౌడు బస్తా తిలకపిండి పుట్ట పెట్టడానికి ఇంకో గది, గదులు ప్రక్కగా పొడిగించిన వసారాలో ఆవు మేత వేయడానికి తొట్టి కట్టించాడు. కట్టుకోయ్యగాను ఇటుకలతో చిన్న తిన్నె కట్టించి దానికి నాలుగు వైపులా ఇనపు రింగులు బిగించాడు. గడ్డివామికి ఒక ప్రక్క స్థలం వదిలి ఖాళీ చోటులో ఒక పాతిక గినీ గ్రాస్ కుదుళ్లు పెట్టించాడు. ఇంకో ప్రక్కన జొన్నలు జల్లించాడు ఆవు మేత కోసం. గోశాలకు తోటకు మధ్యగా మళ్ళీ సిమెంటు బస్తాలు పాతించి ముళ్ళతీగ వేయించాడు. తీగకు లోపల వైపున వరుసగా కొబ్బరి మొక్కలు నాటించాడు. ఇంటి వాడకపు నీళ్లు పారే చోట అరటి పిలకలు పెట్టించాడు. ముందు వైపున ఇంటికి మూడు ప్రక్కల చుట్టూ తీగ పెట్టించి తీగకు అల్లుకునేట్లున్నట్లు ప్రక్క ప్రక్కగా రంగురంగుల బోగను విల్లా కొమ్మలు పాతించాడు. పూల మొక్కలు కూరపాదుల విషయం భార్యకు విడిచిపెట్టాడు. డాబా మీద నీళ్లకు తొట్టి కట్టించి కొళాయి నీళ్లు తొట్టెలోకి పోవటానికి, తొట్టెలోని నీళ్లు ఇంట్లో అమర్చిన కొళాయిల్లోకి రావటానికి వీలు కల్పించాడు. ముందున్న చిన్న గదుల మధ్యలో గోడ పడగొట్టించి డ్రాయింగ్ రూమ్ పెద్దదిగా చేశాడు. కింద ఉన్న రెండు పడక గదులకు ఆనుకునేటట్లు స్నానాల గదులు కట్టించాడు. డాబా మీద ఒక గది కలిసి ఉన్న బాత్రూంలో కట్టించాడు. ఇల్లంతా బాత్రూంతో కట్టించాడు. ఇల్లంతా రీవైరింగ్ చేయించాడు. ఇల్లంతా వెళ్ళ వేయించి తలుపులకు కిటికీలకు రంగులు వేయించాడు. ఇంటికి బయట వైపుల మడులు మడులుగా పూల మొక్కలు పెట్టించింది వసంత. రంగురంగుల గులాబీ మొక్కలు తెప్పించి నాటించింది. ఇంటికెదురుగా లాను వేయించింది. కిటికీలకు బయట చిన్న చిన్న తొట్లు అమర్చి వాటిల్లో పెటూనియాలు పెన్సిల్ జినియాలు పెంచింది. పడగది కిటికీకి దగ్గరగా సన్నజాజి విరజాజి తీగలు పెట్టించి పందిళ్లు వేయించింది. ముందు వరండా స్తంభాలకు మేడమెట్లకు చిన్న కుండీల్లో నాటిన మనీ ప్లాంట్స్ను అల్లించింది. మూడు నెలలయ్యేసరికి ఇల్లు రూపమే మారిపోయింది. ఆ మూడు నెలలు తపస్సు చేసినట్లు వేరే చేస లేకుండా ఇంటి పనుల్లో తోట పనుల్లో మునిగిపోయారు వాసు వసంత. కొత్త కొత్త అందాలు సంతరించుకున్న ఇంటిని చూసి ఇద్దరూ మురిసిపోయి తృప్తిగా ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ లోపల ఒక్కసారి మాత్రం అనంతేవో పండగ సెలవులకు మూడు రోజులు కలిసి వచ్చినందున ఇంటికి వచ్చి వెళ్ళింది. ఆ రాత్రి పడుకోబోతూ వెళ్ళి ఒక ఉత్తరమేనా రాయలేదు అత్తయ్య మావయ్యను అంది వసంత. వాసు ఏమీ బదులు చెప్పలేదు. ఆ తెల్లవారేటప్పటికే టెలిగ్రామ్ వచ్చింది నారాయణరావు దగ్గర నుంచి ఆ మూడో నాడు తిరిగి వస్తున్నట్టు. వాళ్ళ సంతోషానికి మేరలేదు. వాసు వెంటనే అనంతకు వైరిచ్చాడు శనివారం సాయంత్రం కాలేజీ మోయగానే బయలుదేరమ్మని. మూడో రోజు పొద్దున్నే వాసు వసంత కారు తీసుకుని స్టేషన్కి వెళ్ళారు. రైలు దిగగానే వసంత జానకి చేతిలో నుంచి మరచెంబు సంచి తీసుకుంది. ఏమిటి ఇంత చిక్కపోయా వసంత అంది జానకి. మీరు ఉత్తరమే రాయలేదేమత్తయ్యా అన్నది వసంత. మీ మావయ్య నడుకు ఎన్నిసార్లు రాసినా పోస్ట్ చేశారు కారు, ఇంటి మీద జాస ఉంటే యాత్రల పుణ్యం దొరకదట అంది జానకి. అనంత రాలేదేమన్నాడు నారాయణరావు. వాసు వసంత మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కారు ఆగిన తర్వాత జానకి నారాయణరావు దిగ్భ్రాంతులై ఇంటివైపే చూస్తూ ఉండిపోయారు. దిగండి నాన్న అన్నాడు వాసు. జానకి ఊరూర చూసి నవింతల కన్నా తిరిగి వచ్చి చూసిన తన ఇల్లే పెద్ద వింతగా తోచింది. వసంత లోపలికి వెళ్ళి అందరికీ కాఫీలు తెచ్చిచ్చింది. నరసమ్మ ఏది అంది జానకి. నరసమ్మ కొడుకు మన స్టోర్లోనే పనిచేస్తున్నాడు, కొడుక్కి వండి పెట్టుకుంటూ వాళ్ళింట్లోనే ఉంటోంది, బ్లడ్ ప్రెషర్ వచ్చింది అందుకని వంటకు రావటం లేదన్నాడు వాసు. అనంత కాలేజీకి వెళ్ళిందా, ఇవాళ మానేస్తేనే మధ్యాహ్నం భోజనానికైనా వస్తుందా అన్నాడు నారాయణరావు చిరాగ్గా. వాసు, అనంతకి ఈ ఏడాది మెడికల్ సీటు వచ్చింది నాన్న, గుంటూరులో ఉంది, టెలిగ్రామ్ రాగానే దానికి వైరిచ్చాను, ఆదివారం వస్తుంది అన్నాడు. నిజంగా అన్నారు నారాయణరావు. అతని హృదయం సంతోషంతో నిండిపోయింది. జానకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అత్తయ్య, నాన్న పోయే ముందు మన ఇంటికి ఒక ఆమె కొడుకుని వెంట పెట్టుకుని వచ్చింది గుర్తుందా, ఆ అబ్బాయికి కూడా గుంటూరులోనే సీటు వచ్చిందట, మన అనంత క్లాస్మేటట, మొన్న సెలవులకు వచ్చినప్పుడు అనంత చెప్పింది. ఆ అబ్బాయి పేరు హరికృష్ణ, ఏమిటో చెప్పింది అన్నది వసంత. జానకి నారాయణరావు ఒకరినొకరు చూసుకున్నారు. నారాయణరావు జానకి, ఇక నుంచి ప్రతి ఏటా నిన్ను యాత్రలకు తీసుకువెళ్తాను,
తీర్థయాత్రల వల్ల ఇంత మంచి ఫలితాలు ఉంటాయనుకోలేదు నేను అన్నాడు. అయితే వసంత, వంట కూడా నువ్వే చేస్తున్నావా అంది బాధగా జానకి. వాసు, అవునవును, నీ కోడలు గ్యాస్ బాయిల్ మీద వండుతూ వారిస్తే ఒకటే కష్టపడిపోతోంది అన్నాడు. భోజనాలు అయ్యాక వాసు, అమ్మ, వంతులు వేసుకున్నట్లు ఇల్లు ఇక మీరు చూసుకోండి, నేను వచ్చే నెలలో బనారస్ వెళ్తాను. ఇంట్లో ఉంటే నాకు చదువు బాగా సాగదు, స్నేహితుడికి రాశాను ఒక చిన్న ఇల్లు చూడమని, వసంత తీసుకెళ్తాను. పరీక్షలైన తర్వాత ఉత్తరాలు నాలుగు ఊళ్ళు తర్వాత ఉత్తరాదిన నాలుగు ఊళ్ళు తిరిగి వస్తామన్నాడు. బాగుంది, వసంతను అట్లా తీసుకెళ్తావు, ఈ ఆరు నెలలు దాన్ని అరగతీసి అరవచాకరి చేయించుకునేది చాలు. వేళకు పాలకు తిని విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం దానికి, నువ్వు వెళ్ళడానికి తొందర లేదురే, పైన గదిలో చదువుకో, పరీక్షకు నెలాల ముందు వెళితే చాలు అన్నది జానకి. వాసు వసంత వంక ప్రశ్నార్థకంగా చూశాడు. వసంత సిగ్గుబడి లోపలికి వెళ్ళిపోయింది. వాసుకు విషయం అర్థమై లేచి వెళ్ళిపోయాడు. నారాయణరావు భార్యతో, ఈ వయసులో ఇంత హఠాత్తుగా నాకు ఇంత హాయి తృప్తి దొరుకుతాయని అనుకోలేదు అన్నాడు. జానకి, నేను మాత్రం అనుకున్నానా, మీ అజమాయిషిలో మనుషుల్ని ఇంటిని కూడా ఎండబెట్టారయ్యే, పిల్లల తెలివితేటలతో మళ్ళీ ఇల్లు పచ్చగా కలకల్లాడుతూ ఉంది, ముందుగా మనవరాలు పుట్టాలని మొక్కుకున్నాను పొద్దున్న, ఆ కోరిక తీరితే నాకు తీరని కోరిక లేదు అంది తృప్తిగా. నారాయణరావు, నేను ఎవరిని ఎండబెట్టలేదు జానకి, పిల్లలకు గారాపం కన్నా క్రమశిక్షణ ఇవ్వటం అవసరమని, సంపదలు ఇవ్వడం కన్నా సంస్కారం ఇవ్వడం మేలని నమ్మాను. ఆ నమ్మకం ఇప్పుడు ఇంకా దృఢమైంది. కిశోర ప్రాయంలో మనిషిని పడిపోకుండా నిలబెట్టగలిగేది సంస్కారం, పెంపకంలో లభించిన క్రమశిక్షణ, విద్యార్జితమైన విచక్షణ మాత్రమే. మనము వాటి విలువలు గుర్తించి పిల్లలను పెంచాము, అందుకే ఈనాడు మన పిల్లలకు సుఖము, మనకి శాంతి లభించాయి అన్నాడు నారాయణరావు. సమాప్తం.